హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్ ముందుగా స్పాయిలర్ అలర్ట్ ఈ వీడియో చూసే ముందు మీరు దీనికి ముందు చేసిన ఫస్ట్ పార్ట్ వన్ వీడియోని మిస్ అయితే దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఈ బుక్ ఇంకా బాగా అర్థమవుతుంది ఫస్ట్ వీడియో తారూకా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడవచ్చు అండ్ సెకండ్ ఇంకో ఫేవర్ మీరు ఇదే మొట్టమొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్టుగా అయితే డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ గో టు అవర్ బుక్ చాప్టర్ నంబర్ ఫైవ్ అధ్యాయం ఐదు ప్రత్యేక పరిజ్ఞానం వ్యక్తిగత అనుభవాలు లేదా పరిశీలనలు సంపదల దిశగా నాలుగో అడుగు జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సాధారణ జ్ఞానం మరొకటి ప్రత్యేకమైంది సాధారణ జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్ అని పిలుచుకునే చారిత్రక రాజకీయ తదితర విషయాల పరమైన పరిజ్ఞానం అన్నమాట ఇది ఎంత విస్తృతమైనదైనా ధనార్జనకు బహుస్వల్పంగా ఉపయోగపడుతుంది మానవ నాగరికతలోని ప్రతి విషయానికి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో పలు విభాగాలు ఉంటాయి అవి సత్సంబంధిత పరిజ్ఞానానికి పట్టుబొమ్మలుగా కూడా ఉంటాయి కానీ విషాదం ఏమిటంటే ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది దగ్గర చారినంత ధనం ఉండదు వాళ్ళంతా బోధనలో తప్ప వ్యవస్థ నడిపించడానికి దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి శిక్షణ పొంది ఉండరు జ్ఞానం ధనాన్ని ఆకర్షించలేదు దాన్ని తగు రీతిగా వ్యవస్థీకరించి సరైన మార్గంలో ఉపయోగించి వాస్తవిక కార్యాచరణకు వాడితే తప్ప జ్ఞానం ధనార్జనకు ఉపయోగించదు ఈ విషయం తెలియకనే కోట్లాది మంది జ్ఞానమే శక్తి నాలెడ్జ్ ఈస్ పవర్ అనే భ్రమలో ఉంటారు నిజానికి ఇది వాస్తవాన్ని విరుద్ధం జ్ఞానం ఒక అంతర్గత శక్తి ఒక ఖచ్చితమైన గమ్యం ఉన్నప్పుడు ఆ గమ్యం దిశగా ఖచ్చితమైన ప్రణాళికల ద్వారా వాడుకోగలిగేలా దాన్ని వ్యవస్థీకరించినప్పుడు మాత్రమే జ్ఞానం శక్తిగా మారుతుంది అన్ని విద్యా వ్యవస్థల్లోనూ తెగిపోతున్న లంకే ఇది విద్యార్థులకు వ్యవస్థీకృత పరిజ్ఞానం గురించి తెలియజెప్పడంలో సంస్థలన్నీ విఫలమవుతున్నాయి తత్ఫలితంగా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక నీరుగారిపోతుంటారు పెద్దగా చదువుకోనందున హెన్రీ ఫోర్డ్ని ఒక విద్యావంతునిగా పరిగణించడంలో చాలామంది విఫలమవుతుంటారు ఈ తప్పు చేసే వాళ్ళకి నిజానికి విద్యావంతుడు మ్యాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న పదానికి అర్థమే తెలియదు ఎడ్యుకేట్ అన్న ఆంగ్ల పదం ఎడ్డ్యుకో అనే లాటిన్ పదం నుంచి పుట్టింది ఎడ్యుకో అంటే తనను తాను ఉద్ధరించుకునేవాడు తన అంతఃప్రకృతిని సారవంతం చేసుకునేవాడు అని అర్థం విద్యావంతుడంటే అతను అన్ని శాస్త్రాల గురించిన పాండితీ ప్రకర్షణ కలిగి ఉండనక్కర్లేదు ఇతరుల హక్కులకు భంగం కలగచేయకుండా తాను కోరుకున్నప్పుడు కోరుకున్న దాన్ని పొందగలిగే విధంగా తన బుద్ధిశతులకు మెరుగుదిద్దుకున్నవాడే నిజమైన విద్యావంతుడు అజ్ఞాన్ని ఒల్లో కనకవర్షన్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో షికాగోకి చెందిన ఒక వార్తాపత్రిక తన సంపాదకీయంలో హెన్రీ ఫోర్డ్ని అజ్ఞాని అయిన యుద్ధ వ్యతిరేకి అంటూ సంబోధించింది ఈ సంబోధనపై అభ్యంతరం చెబుతూ ఫోర్డ్ ఆ వార్తాపత్రిక మీద న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు వార్తాపత్రిక తరపు న్యాయవాదులు ఫోర్డ్ను ప్రత్యక్షంగా పరీక్షించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు దాంతో హెన్రీ ఫోర్డ్ కోర్టుకు హాజరు కాక తప్పలేదు ఆయనను ఎలాగైనా సరే అజ్ఞానిగా నిరూపించాలన్నదే వార్తాపత్రిక తరపు న్యాయవాది ప్రయత్నం ఆయన నోటితోనే తాను ఎందుకు పనికిరానివానని ఒప్పించే ప్రయత్నం కూడా ఇది ఈ దిశగా న్యాయవాది ఫోర్డ్ మీద ప్రశ్నల వర్షం గుప్పించాడు కానీ ఫోర్డ్ చెప్పిన సమాధానం తాను అహరహం శ్రమించి ఆటోమొబైల్ రంగంలో ఆయన నిగ్గు తేల్చింది న్యాయవాది ప్రశ్నలకు ఫోర్డ్ జవాబులు ఇచ్చిన తీరు ఎలా ఉంది బెనడిక్ ఆర్నాల్డ్ ఎవరు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో లో చెలరేగిన తిరుగుబాటును అంచివేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యం అమెరికాకి ఎంతమంది సైనికుల్ని పంపింది వంటి ప్రశ్నలతో న్యాయవాది ఫోర్డ్ను విసిగించాడు ఈ చివరి ప్రశ్నకి జవాబు చెబుతూ ఫోర్డ్ ఎంతమంది సైనికుల్ని పంపింది నాకు ఖచ్చితంగా తెలియదు కానీ నేను వెన్నదాన్ని బట్టి వెనుదిరిగి పారిపోయిన సైనికులు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ మంది నాకు అని నాకు తెలుసు అని జవాబిచ్చాడు చిట్ట చివరికి ఇలాంటి తలతోకలేని ప్రశ్నలతో విసి విసిగిపోయిన ఫోర్డ్ తనను వేధిస్తున్న న్యాయవాది వైపు వేలు చూపుతూ మీరు ఇప్పుడు అడిగిన ఈ పనికిమార్ల ప్రశ్నకు కానీ ఇంకా ఇతర ప్రశ్నలకు కానీ నేను జవాబు చెప్పాల్సి వస్తే ముందుగా మీకు ఒక విషయం గుర్తుకు తేవాలి నేను వాడుకునే టేబుల్ మీద అనేకమైన ఎలక్ట్రికల్ ఫుష్ బటన్లు ఉన్నాయి నేను అర్హం శ్రమించే వ్యాపారానికి సంబంధించిన నా ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఏ ఫుష్ బటన్ను నొక్కినా నా సహాయకులు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటారు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు నేను నా మెదడును చెత్తా నింపవలసిన అవసరం ఏముందో మీరే నాకు చెప్పండి నాకు అవసరమైనప్పుడు జ్ఞానాన్ని అందించేందుకు నా చుట్టూ మనుషులున్నారు నేను ప్రత్యేకించి జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు తంటాలు ఎందుకు పడాలి అని ప్రశ్నించాడు ఈ మాటల్లో ఎంతో అర్థం ఉంది ఫోర్డ్ మాటలు న్యాయవాదిని తికమక పెట్టాయి కోర్టు గదిలోని ప్రతి ఒక్కరూ ఫోర్డ్ మాటలు సమంజసమేనని భావించారు అవసరమైనప్పుడు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందాలి అనే విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన విద్య పొందిన జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించి కార్యాచరణకు పూనుకోవాలి తన మాస్టర్ మైండ్ గ్రూప్కు చెందిన సహాయకుల ద్వారా ఫోర్డ్ తన కావాల్సిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అవసరమైనప్పుడల్లా పొందేవాడు అందుకే ఆయన అమెరికాలోనే అత్యంత ధనకునిగా ఎదిగాడు జ్ఞానాన్ని తన మెదడులో నిక్షిప్తం చేసుకోవాలనే అవసరం ఆయనకు లేదు అవసరమైన జ్ఞానాన్ని పొందడమేలా ఈ ప్రగాఢ వాంచని ధనంగా మార్చుకోవడానికి మీలో తగిన సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే ముందు మీరు సంపాదించాలనుకుంటున్న సిరులకు ప్రతిఫలంగా చెల్లించే మూల్యం అంటే సేవలు లేదా వస్తు సామాగ్రి లేదా వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం ఒకవేళ ఈ దిశగా మీకున్న పరిజ్ఞానం సరిపోదనుకుంటే అదే నిజమైతే మీలోని ఈ బలహీనతను మీ మాస్టర్ మైండ్ సహాయంతోనే జయించవచ్చు గొప్ప సిరి సంపదల శక్తి ద్వారానే లభ్యమవుతాయి ఉన్నతమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవడం ద్వారానే ఆ శక్తిని సంపాదించగలం కానీ సంపదల్ని సృష్టించే వ్యక్తి తనను తానుగా తన మెదడులో ఏ జ్ఞానాన్ని తప్పనిసరిగా నిక్షిప్తం చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానం సత్సంబంధిత విద్య లేని వ్యక్తులకు సంపదల్ని పొందాలనుకునే వాళ్ళపై మాటలు ప్రోత్సాహకరంగా అవకాశంగా ఉంటాయి మనుషులు జీవితంలో కొన్ని సందర్భాల్లో అత్యాన్యూన్యత భావంతో బాధపడుతుంటారు ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు కారు ఒకనొక మాస్టర్ మైండ్ గ్రూప్కు చెందిన వ్యక్తుల్ని సమీకరించి నడిపించగలిగిన వ్యక్తే నిజమైన విద్యావంతులు ఎందుకంటే ఆ సంపదను ఎలా సమకూర్చుకోవాలో తెలిసిన వ్యక్తుల్ని నడిపించే వ్యక్తి ఆ గ్రూపులోని ఏ ఒక్కరికన్నా తక్కువ వాడే ఉండడు కదా థామస్ అల్వా ఎడిసన్ తన జీవితంలో కేవలం మూడు నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్ళాడు అంత మాత్రం చేత ఆయన విద్య లేకుండానే నిరుపేదగాను మరణించలేదు కదా హెన్రీ పోర్ట్ కూడా ఆరో తరగతి వరకే చదివాడు కానీ ఆర్థికంగా ఆయన అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు ప్రత్యేక పరిజ్ఞానం అన్నది ఎమ్మడి ముబ్బడిగా లభ్యమయ్యే అతి చవకైన వస్తువు ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంటే ఏ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల జీతపత్యాల గురించి తెలుసుకోండి జానాన్ని ఎలా కొనుక్కోవాలో తెలిస్తే చాలు మొదట మీరు నెరవేర్చుకోవాలనుకున్న ప్రయోజనం ఏమిటో తేల్చుకోండి తరువాత దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక పరిజ్ఞానం కావాలో నిర్ణయించుకోండి జీవితంలో మీ అంతిమ లక్ష్యం ఏమిటో తెలిస్తే చాలు అదే మీకు అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని గురించిన అవగాహన ఇస్తుంది ఒకసారి ఈ ప్రశ్నకు జవాబు లభించిన వెంటనే మీకు కావాల్సిన ప్రత్యేక పరిజ్ఞానం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడమే తరువాయి కొన్ని ముఖ్యమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఏ ఒక వ్యక్తి తాలూకా స్వీయానుభవం విద్యార్హతలు బి ఇతరుల సహాయంతో మాస్టర్ మైండ్ సమూహం వంటి వ్యక్తులు అవసరమైన అనుభవాన్ని పరిజ్ఞానాన్ని సంపాదించవచ్చు సి కళాశాలలు విశ్వవిద్యాలయాలు డి గ్రంథాలయాలు పుస్తకాలు పత్రికల సహాయంతో ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందవచ్చు ఈ ఈ దిశగా లభించే ప్రత్యేకమైన కోర్సులు ముఖ్యంగా రాత్రిపూట కళాశాలలు లేదా ఇంటి వద్దనే ఉండి చదువుకోగలిగే కోర్సులు జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దాన్ని ఒక ఖచ్చితమైన ప్రయోజనం కోసం ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సరిగ్గా వినియోగించాలి ఏదో ఒక విలువైన ప్రతిఫలం పొందలేకపోతే ఆ జ్ఞానం వృధా మీకు ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటే మొదటగా ఏ రకమైన పరిజ్ఞానం కోసం చదువుకోవాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఈ ప్రత్యేక పరిజ్ఞానం ఎక్కలా లభ్యమవుతుందో తెలుసుకోండి విజేతలైన వ్యక్తులు తమ వాణిజ్యానికి లేదా ప్రయోజనానికి అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని సంపాదించడం అనే ప్రక్రియను ఎన్నటికీ ఆపరు పాఠశాల విద్య లేదా కళాశాల విద్య పూర్తి కాగానే జ్ఞాన సముపార్జనకు వెచ్చించాల్సిన సమయం అయిపోయిందని ఓటమి పాలయ్యే వ్యక్తులు భావిస్తారు నిజమేమిటంటే వాస్తవిక దృక్పథం కలిగిన పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠశాలలు కళాశాలలు చేసే సహాయం బహుస్వల్పం వాటి తారక మంత్రం స్పెషలైజేషన్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ పీ మూర్ ఈ నిజాన్ని ఒక వార్తాకథనంలో పేర్కొన్నారు హెడ్డింగ్ స్పెషలిస్టులు కావాలను ఉద్యోగాలను ఇచ్చే ముందు కంపెనీలన్నీ ఏదో ఒక రంగంలో స్పెషలైజేషన్ విశిష్ట అధ్యయనం చేసిన వ్యక్తులకు అవకాశాలు ఇస్తాయి వాణిజ్యం లేదా అకౌంటింగ్ గణాంక శాస్త్ర పట్టభద్రులకు అన్ని రంగాలకు చెందిన ఇంజనీర్లకు జర్నలిస్టులకు ఆర్కిటెక్ట్కు రసాయనవేత్తలకు విశేష అనుభవం ఉన్న నాయకులకు ఇలాంటి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి ఒక వ్యక్తి కళాశాల విద్యను అభ్యసించే సమయంలో క్రియాశీలక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినప్పుడు అంటే అతను అన్ని రకాల వ్యక్తులతో కలుపు గోలుగా వ్యవహరిస్తూ అభ్యసించిన విద్యకు సంబంధించిన అధ్యయనంలో చురుకుగా పాల్గొన్నట్టయితే అలాంటి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి ఇంతటి ప్రద్భావంతులైన అర్హతలు కలిగిన కొందరికి ఒక్కొక్కసారి ఆరు ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి పారిశ్రామిక రంగానికి చెందిన ఒక అతిపెద్ద సంస్థ మూర్ పనిచేస్తున్న విశ్వవిద్యాలయం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారికి ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకోసం వాళ్ళు మూర్కి రాసిన ఉత్తరంలో అభ్యర్థి అర్హతల గురించి నా వివరణ ఇలా ఉంది కార్యనిర్వహణ రంగంలో అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని మేము సంకల్పించాం ఇందుకోసం ఆయా వ్యక్తుల విద్యార్హతల కంటే వారి ప్రవర్తన మేధస్సు వ్యక్తిత్వాలకే మేము అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం హెడ్డింగ్ శిక్షణకు ఆహ్వానం వేసవి సెలవుల కాలంలో కార్యాలయాల్లో దుకాణాల్లో పారిశ్రామిక విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించే నిమిత్తం మూర్ ఒక వ్యవస్థను ప్రతిపాదించాడు కళాశాల విద్య మొదటి రెండవ సంవత్సరాలు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును ఏ రంగంలో వెచ్చించాలని భావిస్తున్నాడో తెలుసుకుని ఒకవేళ తాను ఇప్పుడు అభ్యసిస్తున్న విద్య అతనికి వాస్తవిక ప్రయోజనం కల్పించడంలో ఉపయోగపడకపోతే ఆ విద్యాభ్యాసాన్ని ఉన్న ఫలాన ఆపించి తగిన విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇవ్వాలి అన్నది మూర్ మనోగతం ప్రస్తుతం అన్ని వృత్తులు ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ అవసరం అవుతుంది ఈ దిశగా శిక్షణ కల్పించలేక కళాశాలలు విద్యాలయాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి అని ఆయన అంటాడు వృత్తి విద్యాపరమైన శిక్షణకు సంబంధించిన బాధ్యతని విద్యా సంస్థలతో ఆయన అభిప్రాయపడ్డాడు అవసరమైన శిక్షణతో కూడిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందడానికి పెద్ద పెద్ద నగరాల్లో రాత్రిపూట కళాశాలలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి దూర విద్యా విధానం కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాల్ని కల్పించడంలో సహాయకారిగా ఉంటుంది దీనివల్ల విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ తమకు వీలైన సమయాన్ని చదువుకోసం వెసులుబాటు కలిగింది మరికొన్ని విద్యా సంస్థలు ఇలాంటి దూర విద్యకు ద్వారా కోర్సులను అందిస్తూనే విద్యార్థులు నేర్చుకోవడానికి ముందు వారికి అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానానికి సంబంధించి మంచి సలహానిస్తున్నాయి ఇది చాలా విలువైన సేవ సైడ్ హెడ్డింగ్ ఒక గుణపాఠం అప్రయత్నంగా ఉచితంగా లభించే దానికి పెద్దగా విలువ ఉండదు అందుకేనేమో మన ప్రభుత్వ పాఠశాలలో చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎప్పుడైతే పరిజ్ఞానం ఎలాంటి మూల్యము లేకుండా లభిస్తుందో అప్పుడు ఒక ప్రత్యేక అధ్యయనం నుంచి నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణ కూడా వృధా అవుతుంది దూర విద్య ద్వారా శిక్షణ అందించే సంస్థల అమెరికాలో ప్రధాన ఉద్దేశం వ్యాపారం వాళ్ళు వసూలు చేసే రుసుము కూడా తక్కువగానే ఉంటుంది రుసుమును చెల్లించాలని గట్టిగా పట్టుబడితే విద్యార్థుల ఆదరణ కరువవుతుంది అలాంటి విద్యా సంస్థల ఈ విషయాన్ని అంగీకరించకపోయినా వాటి తాలూకా రుసుము వసూలు విభాగాలు నిర్ణయం ఖచ్చితత్వం మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేసే లక్షణం వంటి విషయాల్లో తమ సిబ్బందికి తగిన శిక్షణనే ఇస్తాయి ఇది నాకు ఒక అనుభవం ద్వారా తెలిసింది నలభై ఐదేళ్లకు పూర్వం నేను అడ్వర్టైజింగ్ ప్రకటన రంగంలో శిక్షణ కోసం ఇంటి నుంచి చదువుకునే ఒక కోర్సులో చేరాను ఎనిమిది లేదా పది పాఠాల పూర్తి కాగానే నేను చదవడాన్ని మానివేశాను అయినప్పటికీ ఆ విద్యా నాకు వరుసగా ఫీజుకు సంబంధించిన బిల్లుల్ని పంపుతూనే ఉంది నేను నా చదువును పూర్తి చేసిన చేయకున్నా ఫీజు మాత్రం చెల్లించాల్సిందేనని ఆ సంస్థ పట్టుబట్టింది చివరికి నేను చెల్లించాల్సిన డబ్బుకు తగిన ప్రతిఫలం పొందాలంటే నేను నా చదువును కొనసాగించాల్సిందేనని అర్థమైంది అప్పట్లో ఆ విద్యా సంస్థ తాలూకా ఫీజు వసూలు విభాగం పకడ్బందీగా రూపొందిందని నేను భావించి వాడిని కానీ తరువాత జీవితంలో నేను చేసిన కోర్సు నాకు చాలా ఉపయోగపడింది ఫీజు చెల్లించాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు కాబట్టే నేను నా చదువును పూర్తి చేయగలిగాను ఆ విద్యాసంస్థ తాలూకా ఫీజు వసూలు విభాగం అంత ఖచ్చితంగా పనిచేయబట్టి నేను ప్రకటన రంగంలో ఉపయుక్తమైన శిక్షణ పొందగలిగాను సైడ్ హెడ్డింగ్ ప్రత్యేక పరిజ్ఞానానికి రహదారి అమెరికా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే విశిష్టమైంది మానవ నైజంలోని విచిత్రమైన లక్షణం ఏమిటంటే మూల్యం చెల్లించిన దాన్నే మనుషులు విలువైనదిగా భావిస్తారు ఉచితంగా లభించే దానికి వాళ్ళు పెద్దగా విలువ ఇవ్వరు అమెరికాలోని ఉచిత విద్యాలయాలు ఉచిత గ్రంథాలయాలు ప్రజల్ని పెద్దగా ఆకర్షించవు ఎందుకంటే అవి ఉచితంగా సేవలను అందిస్తాయి కాబట్టి ఈ కారణం చేతనే విద్యార్థులు అదనపు శిక్షణ పేరుతో చదువుల్ని వదిలిపెట్టి పనుల్లో చేరడం ఎక్కువైంది ఉద్యోగాలను ఇచ్చే వాళ్ళు కూడా ఇంటి వద్ద నుంచి చదువుని కొనసాగించే ఉద్యోగాలను ఆచరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే ఇలాంటి వాళ్ళ అనుభవం ద్వారా నేర్చుకుంటారు తన తీరిక సమయాన్ని చదువు కేటాయించే వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాల సంస్థలు కూడా గుర్తిస్తున్నాయి ప్రజల్లో ఒక బలహీనత ఉంది దానికి విరుగుడే లేదు అదేమిటంటే పట్టుదల లేకపోవడం జీతాలని సంపాదిస్తున్న ఉద్యోగులు తమ తీరిక సమయాన్ని జీతాన్ని సంపాదిస్తున్న ఉద్యోగులు తమ తీరిక సమయాన్ని ఇంటి వద్దనే ఉండి చదువుకోవడానికి కేటాయించడం వారిలోని వివేకానికి నిదర్శనం పైకి ఎగబాకాలన్న ఉత్సాహం వీరి దృక్పథంలో స్పష్టంగా కనిపిస్తుంది అదే వీరి బాటలోని ముళ్ళని పూలగా మారుస్తుంది అవకాశాలని అందిపుచ్చుకోవడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఉద్యోగాల కోసం చదువుల్ని వదిలిపెట్టిన వాళ్ళకి ఇంటి వద్దనే ఉండి చదువుకునే అవకాశం బాగా ఉపకరిస్తుంది ఎందుకంటే వాళ్ళు తమకు అవసరమైన అదనపు అర్హతని సంపాదించుకోవడానికి ప్రత్యేక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది తిరిగి కళాశాలల్లో చేరి చదువుకునే అవకాశం వీరికి ఉండదు కనుక ఈ దూర విద్యా విధానం వారికి అంతగానో ఉపయోగపడుతుంది స్టూబర్ట్ ఆస్టిన్ వియర్ ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించారు కానీ దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల అతను తన వృత్తిలో ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోయాడు అంత మాత్రం చేత అతను దిగులు పడలేదు ఆదాయానికి అనువైన మరో మార్గాన్ని వెతుక్కోవడం కోసం అంతవరకు చేస్తున్న పనికి స్వస్తి చెప్పి న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి కళాశాలలో చేరి అవసరమైన పరీక్షలు రాశాడు తగిన శిక్షణ పొంది ఒక ప్రముఖ న్యాయవాదిగా ఎదిగాడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొందరు నేను మళ్ళీ కళాశాలలో చేరి చదువుకోలేను ఎందుకంటే నేను కుటుంబాన్ని పోషించాల్సి ఉంది అని లేదా నాకు వయసు పెరిగిపోయింది మళ్ళీ పాఠశాలలో చేరి చదువుకోవడం నా కుదరదు అంటూ జంకుతారు నిజానికి స్టూవర్ట్ ఆస్టిన్ వియర్ తన వృత్తిని మానివేసి మళ్లీ కళాశాలలో చేరే నాటికి ఆయన వయసు నలభై దాటింది అప్పటికీ ఆయన వివాహితుడు కూడా అంతేకాదు తాను కోరుకున్న విద్యను చక్కగా బోధించే కళాశాలను ఎంచుకోవడం ఏం చదివితే మళ్ళీ జీవితాన్ని నిలబెట్టుకోవచ్చునన్న దాన్ని ఖచ్చితంగా ఎంపిక చేసుకోవడం వల్ల వియర్ తన కళాశాల విద్యను రెండేళ్లలో పూర్తి చేశాడు నిజానికి మరొకరికైతే దీనికి నాలుగేళ్ల వ్యవధి అవసరం అయ్యేది జ్ఞానాన్ని కొనుగోలు చేయడంలో తెలివితేటలు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం అంటే ఇదే సైడ్ హెడ్డింగ్ ఒక చిన్న ఆలోచనతో ఒక స్పష్టమైన ఉదంతం గురించి మాట్లాడుకుందాం ఒక పచారీ దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాన్ హఠాత్తుగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అతనికి ఇదివరకే లెక్కలు రాయడంలో కొంత అనుభవం ఉంది దాంతో అతను అకౌంటింగ్లో ఒక కోర్సు చేసి ఆ పనికి సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సౌకర్యాల గురించి యంత్ర సామాగ్రి గురించి ప్రత్యేక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు వెంటనే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు నెలవారీగా కొద్దిపాటి రుసుమును స్వీకరించి తాను గతంలో పనిచేసిన వ్యాపారానికి దుకాణానికి సంబంధించిన లెక్కల్ని రాసిపెట్టాడు ఈ విధంగా లెక్కలకు సంబంధించి వంద మంది చిన్న చిత్తగా వ్యాపారులకు సహాయపడుతూ అతను తన వ్యాపారాన్ని నెమ్మదిగా పెంచుకోసాగాడు కొద్ది కాలంలోనే ఒక వ్యాన్లో అకౌంటింగ్కు సంబంధించిన అధునాతన యంత్రాలను ఉంచుకుని ఒక సంచార కార్యాలయాన్ని కూడా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందంటే అతని వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది కదా తరువాత మరికొన్ని వాహనాలతో ఎందరికీ ఉపాధి కల్పిస్తూ అతని ఆన్ వీల్స్ అకౌంటింగ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందింది అతని చిన్న ఆలోచన ఇంతటి అభివృద్ధిని సాధించింది ఒక విలక్షణమైన విజయవంతమైన వ్యాపారానికి ప్రత్యేక పరిజ్ఞానం సృజనాత్మకత ముడికి సరుకులుగా ఉపయోగపడతాయి ఈ అకౌంటింగ్ వ్యాపారి ఒకసారి ఎంతో పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించాడంటే అతను అంతకు ముందు ఏ వ్యాపారి దగ్గర అయితే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడో ఆ వ్యాపారి కంటే పదింతలు ఎక్కువ మొత్తంలో పన్నును చెల్లించాడు ఈ విజయవంతమైన వ్యాపారానికి ప్రారంభం మాత్రం ఒక చిన్న ఆలోచనే ఇలాంటి మరో ఆలోచనే నేను ఇంకెవరినైకైనా సూచించే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను దీనితో మరింత ధనాన్ని సంపాదించవచ్చు అమ్మకం దారుగా ఉన్న ఆ వ్యక్తి తన వృత్తికి స్వస్తి చెప్పి అకౌంటింగ్ను ఒక హోల్సేల్ వ్యాపారంగా మార్చడం వల్ల లాభాన్ని గడించాడు మరొకరికి ఇలాంటి ఆలోచనను మనం చెబితే అరే మంచి ఐడియానే కానీ అకౌంట్లన్నీ వ్యాపారంగా మార్చడం నాకు చేతనవుతుందా అంటూ సందేహాన్ని వెలిబుచ్చాడు అలా ఒక వ్యక్తి సందేహాన్ని వెలుబుచ్చాడు కూడా మరో విధంగా చెప్పాలంటే అకౌంటింగ్కు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దాన్ని ఎలా మార్కెట్ చేయాలో అతనికి తెలియదన్నమాట ఇది మరో సమస్య అందుకోసం అతను ఒక మహిళా టైపిస్ట్ సహకారాన్ని తీసుకున్నాడు ఆమె అధునాతన అకౌంటింగ్ పద్ధతుల గురించిన వివరణ సాధారణ కాగితాల మీద అందంగా టైప్ చేసి ఇచ్చింది దాన్నంతా ఒక పుస్తక రూపంలో తయారు చేసుకోవడంతో అతని సమస్య తీరిపోయింది ఆ పుస్తకం సహాయంతో అతను మరిన్ని అకౌంట్లను చక్కగా చేసి పెట్టగలిగాడు ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే ప్రణాళిక వ్యక్తిగత సేవల్ని మార్కెట్లో అమ్మి పెట్టడానికి సంబంధించిన అవగాహన కోరక పోవడం వల్ల వేలాది మంది ఆ విషయంలో నిష్ణాతుడైన వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటారు వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి ఒక నిపుణుడి అవసరం ఉంది ఇక్కడ నేను చెబుతున్న ఆలోచన ఒక అవసరం నుంచి పుట్టుకొచ్చింది కేవలం ఒక వ్యక్తి అవసరాన్ని కాక ఎక్కువ మంది అవసరాన్ని తీర్చే విధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన ఒక మహిళకు స్ఫూర్తించింది ఆమె దాన్ని ఒక కొత్త వృత్తిగా తీసుకుంది వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడంలో ఆమె వేలాది మందికి సహకరించింది వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేసేందుకు ప్రణాళిక అనే వ్యాపారం ఆమెకు ఆదిలోనే విజయాన్ని అందించింది ఆ మహిళ తరువాత తన కుమారుడికి కూడా ఇలాగే సహాయపడింది అతను కళాశాల విద్య ముగించుకుని తన సేవల్ని మార్కెట్ చేసి తద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదించడంలో ఇబ్బందుల్ని పేర్కొన్నాడు అప్పుడు ఆమె ఒక ప్రణాళికను రచించింది అంతటి అద్భుతమైన ప్రణాళికను నేను ఎంతవరకు చూడలేదు వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి సంబంధించి ఆ ప్రణాళిక చాలా ఉత్తమమైంది యాభై పేజీల ఆ ప్రణాళికను ఆమె టైప్ చేసింది అవసరమైన సమాచారాన్ని అంతా అందులో ఉటంకించింది తన కుమారుడి సామర్థ్యం చదువు వ్యక్తిగత అనుభవాల్ని వివరించింది ఇంకా ఇతర సమాచారాన్ని కూడా అందులో పెందుపరిచింది తన కుమారునికి తగిన ఉద్యోగం ఆ ఉద్యోగంలో అతను తన అనుభవాలను ఉపయోగించుకోబోయే తీరును విపులీకరించింది కొన్ని వారాల శ్రమతో ఆ ప్రణాళిక తయారైంది ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని తెమ్మంటూ తన కుమారుని పదే పదే లైబ్రరీకి పంపింది అతను ఏ కంపెనీలో అయితే ఉద్యోగాన్ని ఆశిస్తున్నాడో ఆ కంపెనీకి పోటీదారులైన ఇతర కంపెనీలకు కూడా ఆమె తన కుమారుణ్ణి పంపింది సేవల్ని మార్కెట్ చేయడం వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతుల్ని అతను తెలుసుకోవడం ద్వారా ఆశిస్తున్న ఉద్యోగంలో తన సామర్థ్యాన్ని మరింత ప్రభావవంతంగా చూపించే తందుకు ఇది ఉపకరించింది అతనికి ఉద్యోగం ఇవ్వడం వల్ల యజమానికి ఎంతటి లాభాలు చేకూరుతాయో కూడా అందులో వివరించింది ఆది నుంచే అక్కర్లేదు సైడ్ హెడ్డింగ్ ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఇన్ని తంటాలు పడాలా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఒక పని చేయడం ఎప్పుడూ కష్టసాధ్యం కాదు తన కుమారుడి కోసం ఆమె తయారు చేసిన ప్రణాళిక వల్ల అతను మొదటి ప్రయత్నంలోనే తాను ఆశించిన ఉద్యోగాన్ని ఆశించిన వేతనాన్ని కూడా పొందగలిగాడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను తన ఉద్యోగ జీవితాన్ని దిగువ స్థాయి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఎదురుకాలేదు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్గా లభించే వేతనంతో అతను జూనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాన్ని ప్రారంభించాడు ఎప్పటికీ ఇన్ని తంటాలా అని మీరు అడిగితే ఆమె కుమారుడు ఒక ప్రణాళిక ద్వారా సాధించిన దాన్ని ఎవరైనా పదేళ్లు పరిశ్రమిస్తే తప్ప సాధించలేరు ఇప్పుడు అతను సాధించిన దాన్ని అందుకోవాలంటే అతను దిగువ స్థాయి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అనుభవాన్ని సంపాదించడానికి దిగువ స్థాయి నుంచి మొదలు కావడమే ఉత్తమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ అభ్యంతరం ఏమిటంటే నిజంగా దిగువ స్థాయి నుంచి మొదలుపెట్టిన వాళ్ళు పై స్థాయికి ఎదగడం అంత సులువు కాదు వాళ్ళు జీవితంలో ఎన్నటికీ పై స్థాయికి చేరుకోలేక దిగువ స్థాయితోనే సరిపెట్టుకోవడానికి మనం చూస్తూనే ఉంటాం దిగువ నుంచి మొదలవ్వాలన్న దృక్పథం ఎన్నటికీ అంత ప్రకాశవంతమైంది కాదు అది ఆశయాల్ని చంపేస్తుంది రోజువారీ చాకరీలో మునిగిపోవడంగా మేము దాన్ని భావిస్తాం అలాంటి అలవాటుకు లోబడిపోయిన తరువాత విధి మనకు ఏమి ఇస్తే దానితోనే సర్దుకుపోయే అవలక్షణం అలవడుతుంది అందుకే ఏ లక్షణానికైనా మొదటి లేదా రెండో మెట్టును తప్పించి పై స్థాయి నుంచి మొదలవ్వడమే ఉపయోగకరం అలా చేయడం వల్ల చుట్టూ ఉన్న వారిని గమనిస్తూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా అంటే సంకోచము లేకుండా ఆహ్వానించే వీలు కలుగుతుంది సైడ్ హెడ్డింగ్ నిరాశను మీ బానిసగా చేసుకోండి నేను చెప్పేదానికి డాల్ హాల్పిన్ చక్కని ఉదాహరణ ఆయన కళాశాల చదువుకుంటున్న కాలంలో అంటే పంతొమ్మిది నాటి ప్రసిద్ధ జాతీయ ఫుట్బాల్ టీంకి మేనేజర్గా వ్యవహరించాడు హాల్పిన్ తన చదువు ముగించుకుని కళాశాల నుంచి వెలుపలకి వచ్చిన సమయంలో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు గురై విలవెల్లాడుతుంది ఉద్యోగాలు దొరకడం గగనంగా మారింది ఆయనకు తన భవిష్యత్తును ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ వెచ్చించాలనే ఆశయం ఉండేది కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేని కారణంగా హాల్పిన్ వినికిడి యంత్రాల సేల్స్ మ్యాన్గా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది అవకాశాలకు ద్వారా తెరిచేందుకు ఆ మాత్రం వీలు దొరికింది రెండేళ్లపాటు తనకు ఎంతమాత్రమూ ఆసక్తి లేని ఆ వృత్తిలో హాల్పిన్ కొనసాగవలసి వచ్చింది నిరాశ ఆవరించింది కానీ తన నిరాశలోంచే ఏదో ఒకటి చేసి తన పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన సంకల్పించాడు అందుకు మొదటి మెట్టుగా తాను పనిచేస్తున్న కంపెనీలోనే అసిస్టెంట్ సేల్స్ మ్యాన్గా పదోన్నతిని సాధించాడు ఇక అక్కడి నుంచి మిగతా ప్రపంచాన్ని వీక్షించి పరిశీలించే అవకాశం దొరికింది మరింత ఉన్నతమైన అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు వినికిడి యంత్రాల అమ్మకంలో హాల్పిన్ రికార్డుల్ని నెలకొల్పాడు ఈ పద్ధతిలో ఆయన్ని పనిచేస్తున్న కంపెనీకి పోటీదారైన డిక్టోగ్రాఫ్ ప్రొడక్ట్స్ కంపెనీకి అధ్యక్షుడైన కెఎంఎం ఆండ్రూస్ కన్ను హాల్పిన్ మీద పడింది ఏం చేసి ఈయన తన కంపెనీకి దక్కవలసిన అభివృద్ధిని దారి మళ్లిస్తున్నాడో ఏం చేసి ఈయన తన కంపెనీకి దక్కవలసిన అభివృద్ధిని దారి మళ్లిస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఆండ్రూస్లో పెరిగింది హాల్పిన్ కోసం కబురు పెట్టాడు ఆండ్రూస్తో హాల్పిన్ ఇంటర్వ్యూ ముగిసింది ఇప్పుడు ఆండ్రూస్ కంపెనీలో హాల్పిన్ సేల్స్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టాడు వెంటనే ఆండ్రూస్ మూడు నెలల పాటు ఫ్లోరిడాకు వెళ్ళిపోయాడు దాంతో కొత్త ఉద్యోగంలో హాల్పిన్ చావో రేవో తేల్చుకోవలసి వచ్చింది ఆయన ఓడిపోయే రకం కాదు తన కళాశాల ఫుట్బాల్ టీంకు కోచ్గా వ్యవహరించిన న్యూ ట్రాక్నే మాటలు ఆయనకు గుర్తుకు వచ్చాయి ప్రపంచమంతా విజేతనే ప్రేమిస్తుంది ఓటమి పాలయ్యే వాళ్ళతో దానికి అవసరం లేదు అందుకే హాల్ఫిన్ తన నిరంతర శ్రమతో తన బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించాడు ఫలితంగా ఆయన ఆ కంపెనీకి ఉపాధ్యక్షునిగా పదోన్నతిని పొందారు పదేళ్ల శ్రమతో తప్ప సాధ్యం కాని పదోన్నతిని హాల్ఫిన్ ఆరు నెలల్లో సాధించాడు ఈ ఉదాంతం ద్వారా నేను చెప్పదల్సింది ఏమిటంటే మనం ఉన్నతిని సాధించాలన్నా లేదా దిగువనే మిగిలిపోవాలన్నా అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలోనే దాగి ఉంటుంది సైడ్ హెడ్డింగ్ విజేతలతో సాహచర్యం అమూల్యం నేను మరో విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను విజయమైనా అపజయమైనా అది చాలా వరకు మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది దేశంలో తన ఫుట్బాల్ టీంని తరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన కోచ్ రాక్నేతో సాన్నిహిత్యం వల్ల హాల్పిన్ కూడా ఆయన ప్రభావానికి పూర్తిగా లోనయ్యారనడంలో ఎంతమాత్రము సందేహం లేదు గెలిచి తీరాలన్న ప్రగాఢ వాంచను రాక్నే తన శిష్యుడైన హాల్పిన్ మనసులో కూడా నాటారు వ్యక్తి పూజ అనేది కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలనే ఇస్తుంది విజేతను అభిమానిస్తే గెలుపు మంత్రం పట్టుబడుతుంది జయాపజయాల్ని నిర్ణయించడంలో వాణిజ్యపరంగా మనం ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నామన్నది కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది అన్నది నా నమ్మకం నా కుమారుడు డాన్ హాల్ఫిన్తో చర్చించినప్పుడు నా నమ్మకం నిజమైంది నా కుమారునికి హాల్ఫిన్ తన ప్రత్యర్థి కంపెనీ కంటే తక్కువ వేతనాన్ని ఇవ్వచూపాడు దాంతో నా కుమారుడు ఈ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు కానీ తండ్రి స్థానంలో నిల్చుని జీతం కన్నా హాల్ఫిన్తో కలిసి పనిచేసే అవకాశమే విలువైందని నా కుమారుణ్ణి బలవంతంగా ఒప్పించి ఉద్యోగంలో చేరేలా చేశాను ఎందుకంటే ఎప్పుడు ఓడిపోవడానికి పరిస్థితులతో రాజీ పడ్డానికి ఇష్టపడిన ఇలాంటి వ్యక్తుల సాహచర్యం డబ్బు కన్నా విలువైందని నాకు తెలుసు కాబట్టి దిగువ స్థాయి అన్నది ఎవరికైనా ఆశించదగినది కాదు అది జీవరహితమైంది నష్టదాయకమైంది అందుకే దిగువ స్థాయిని వదిలించుకోవడానికి చక్కని ప్రణాళికతో ప్రయత్నించిన వ్యక్తి గురించి నేను ఎంత సుదీర్ఘంగా చెప్పవలసి వచ్చింది సైడ్ హెడ్డింగ్ ప్రత్యేక పరిజ్ఞానంతో మీ ఆలోచనల్ని పండించుకోండి తన కుమారుని కోసం తయారు చేసిన ప్రణాళిక కోసం వంటి వాటిని తమ కోసం కూడా తయారు చేయాలంటూ దేశవ్యాప్తంగా వినియోగదారులు వ్యక్తిగత సేవల అమ్మకానికి ప్రణాళికని తయారు చేసిన మహిళకు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారు తన సేవల్ని అమ్మి పెట్టేందుకు తగిన ప్రణాళికల్ని వాళ్ళు ఎంత ధరనైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు అంతవరకు తక్కువ మూల్యానికి అమ్ముడైన సేవలు ఇప్పుడు ఎక్కువ మూల్యానికి అమ్ముడయ్యేలా ప్రణాళికల్ని రచించడం ఒక్కటే ఆమెలోని ప్రత్యేకత కాదు ఆమె ఆ సేవల్ని కొనుగోలు చేసే వాళ్ళ అవసరాలు తనకు అధిక మొత్తంలో మూల్యాన్ని చెల్లించి ప్రణాళికలను తయారు చేయించుకుంటున్న వాళ్ళ అవసరాలని కూడా సరిగ్గా గుర్తించి వాటికి అనుగుణంగా ప్రణాళికల్ని తయారు చేస్తుంది మీలో సృజనాత్మకత మెండుగా ఉంటే మీరు వ్యక్తిగత సేవల్ని అమ్మడం ద్వారా మరిన్ని లాభాలను అర్జించాలనుకుంటే మీరు ఉదాంతం చక్కగా సరిపోతుంది ఒక డాక్టర్ లేదా లాయర్ లేదా ఇంజనీర్ సంవత్సరాల పర్యాంతం చదివి సంపాదించిన అంత ఆదాయాన్ని దీని ద్వారా మీకు కూడా సంపాదించవచ్చు తెలివైన ఆలోచనలకు నిర్ణీత ఎలాంటి ఏదీ లేదు ఇలాంటి తెలివైన ఆలోచన అన్నింటి వెనుక ప్రత్యేక పరిజ్ఞానం ముఖ్య భూమిక పోషిస్తుంది దురదృష్టవశాత్తు ఎవరైతే డబ్బును పుష్కలంగా సంపాదించలేరో వారికి ఆలోచనల కన్నా అతి చౌకగా ఈ ప్రత్యేక పరిజ్ఞానం లభిస్తుంది ఈ కారణం చేతనే వ్యక్తిగత సేవల్ని ప్రతిభావంతంగా అమ్మగలిగే వారికి మరిన్ని మెరుగైన అవకాశాలు లెక్కకు మెక్కలిగా దొరుకుతున్నాయి సామర్థ్యం అంటే సృజనాత్మకత ప్రత్యేక పరిజ్ఞానంతో కూడిన ఆలోచనకు సృజనాత్మక తోడైతే పటిష్టమైన కార్యాచరణ ద్వారా సిరుల పంట పండుతుంది మీరు సృజనశీలు అయితే మీరు కోరుకున్నంత డబ్బును సంపాదించడానికి ఈ అధ్యాయంలో మీకు చాలినంత సమాచారం లభించే ఉంటుంది ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నింటికీ మూలం ఆలోచన ప్రత్యేక పరిజ్ఞానం అన్నది ఎక్కడైనా మీకు సులభంగానే లభిస్తుంది చాప్టర్ నంబర్ సిక్స్ అధ్యాయం ఆరు సృజనాత్మకత ఇమాజినేషన్ మనసు లోపలి కర్మాగారం సంపల దిశగా ఐదో అడుగు మనసులోపలి కర్మాగారం సంపదల దిశగా ఐదో అడుగు మనిషి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే కర్మాగారమే సృజనాత్మకత వాంఛ మనోరథం దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి దానికి రూపం ఇచ్చేది కార్యరూపంలోకి దాన్ని తర్జుమా చేసేది మనసులోని సృజనాత్మకత విభాగమే తాను ఊహించిన ప్రతిదాన్ని సాధించే శక్తి మనిషికి ఉందని అంటారు మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత వందేళ్లలో మనిషి తన సృజనాత్మక శక్తి సహాయంతో ప్రకృతి శక్తుల మీద పట్టు సాధించాడు పక్షులు సిగ్గుపడేలా అతను లోహ విహాంగాలతో నింగిని జయించాడు సృజనాత్మకత ద్వారానే సూర్యునికి కొన్ని మిలియన్ల మైళ్ళ దూరంలో నిలుచుని సౌరశక్తిని తూచి విశ్లేషించాడు గమనశక్తిని మరింత వేగవంతం చేసి ప్రయాణ సాధనాల వేగాన్ని గంటకు ఆరు వందల మైళ్లకు పైగా పెంచగలిగాడు మనకు తెలిసి మనిషికి ఉన్న ఒకే ఒక్క పరిమిత తన సృజనాత్మకను వృద్ధి చూసుకోవడం దాన్ని వాడుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది సృజనాత్మకత శక్తిని వాడుకోవడంలో అతని ఇంకా అధిరోహించాల్సిన శిఖరాలు చాలానే ఉన్నాయి తనకు ఊహాశక్తి ఉందని మాత్రమే ఇప్పుడు మనిషి తెలుసుకున్నాడు దాన్ని ఇప్పుడు అతను ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉపయోగించుకుంటున్నాడు సైడ్ హెడ్డింగ్ ఊహాశక్తి రెండు రకాలు మనిషిలోని ఊహాశక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి సంయోజిత ఊహాశక్తి మరొకటి సృజనాత్మక ఊహాశక్తి సంయోజిత ఊహాశక్తి దీని ద్వారా వ్యక్తి తన భావాల్ని పద్ధతుల్ని వ్యూహాల్ని కొత్త సమీకరణాలుగా మార్చుకుంటాడు మనసులోని ఈ విభాగం తనంత తానుగా సృష్టించేది ఏదీ ఉండదు ఇది కేవలం అనుభవాలు విద్య పరిశీలన అనే ముడి పదార్థాలతో పనిచేస్తుంది దేన్నైనా నూతనంగా కనుగొనే వ్యక్తికి ఇది ఉపకరిస్తుంది కానీ అంత మాత్రం చేత ఇది మేధస్సుకు సంబంధించిన అంశం కాదు సంయోజిత ఊహాశక్తికి మించిన శక్తి కావాల్సి వచ్చినప్పుడు మేధస్సుకు సృజనాత్మకత అవసరమవుతుంది సైడ్ హెడ్డింగ్ సృజనాత్మక ఊహాశక్తి పరిమిత శక్తి గల మనసు సృజనాత్మక ఊహాశక్తి ద్వారా అపరిమిత మేధస్సుతో అనుసంధానం అవుతుంది ఈ విభాగమే మనిషిలోని భావాశక్తి తాలూకు ఆలోచనల్ని ఉత్ప్రేరణల్ని స్వీకరిస్తుంది దీని ద్వారానే నవీన భావనలు మనిషికి అందుతాయి ఈ విభాగం మరొక అతి ముఖ్యమైన పనిని కూడా చేసి పెడుతుంది ఇతరుల అంతచేతనతో మనిషికి అనుసంధాన్ని అవగాహనని కల్పిస్తుంది సృజనాత్మక ఊహాశక్తి రానున్న పేజీల్లో సృజనాత్మక ఊహాశక్తి స్వత సిద్ధంగా ఎలా పనిచేస్తుందో వివరిస్తాను చేతనావస్థలోని మనసు ఊహాతీతమైన వేగంతో పనిచేయడం ద్వారా ఈ విభాగం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది ఉదాహరణకు చేతనావస్థలోని మనసులోని ప్రగాఢ వాంఛ ఎంతకు నాటుకుపోతుందన్నది సృజనాత్మక ఊహాశక్తి మీదే ఆధారపడి ఉంటుంది సృజనాత్మక ఊహాశక్తిని ఉపయోగించి కొద్దీ దాని పనితీరు అంతకు అభివృద్ధి చెందుతుంది వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు చిత్రకారులు కవులు సంగీతకారులు కళాకారులు రచయితలు తమ సృజనాత్మక ఊహాశక్తిని పెంపొందించుకోవడం వల్లే ప్రముఖులుగా ఎదుగుతారు శరీరంలోని పలు భాగాలు ఉపయోగించే కొద్దీ శక్తివంతంగా చురుగ్గా తయారవుతారు అలాగే సృజనాత్మక ఊహాశక్తి సంయోజిత ఊహాశక్తి కూడా ఉపయోగించే కొద్దీ వృద్ధి చెందుతాయి ప్రగాఢ వాంఛ అన్నది కేవలం ఒక ఆలోచన ఒక ప్రేరేపణ మాత్రమే భౌతిక రూపంలోకి మారేంతవరకు అది అశాశ్వతము అస్పష్టము ధనార్జన తాలూకా ప్రగాఢ వాంఛ దాని ప్రేరేపణలను భౌతిక రూపంలోకి మార్చే ప్రక్రియలో సంయోజిత ఊహాశక్తిని తరచూ వాడవలసి ఉంటుంది అదే సమయంలో సృజనాత్మక ఊహాశక్తి కూడా అవసరమయ్యే సందర్భాలు మీకు ఎదురు కావచ్చు సైడ్ హెడ్డింగ్ ఊహాశక్తికి వ్యాయామం పర్వతం మీ ఊహాశక్తిని నిర్వీర్యం చేస్తుంది ఉపయోగించడం ద్వారానే అది మళ్ళీ మళ్ళీ చేతనత్వాన్ని సంతరించుకుంటుంది మనసులోని ఈ విభాగం ఎన్నడూ మరణించదు వాడుకోకపోతే అది సుస్థాపవస్థలోకి వెళుతుంది మీరు సంయోజిత ఊహాశక్తిని వృద్ధి చేసుకోవడం మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి మీ కోరికను డబ్బు రూపంలోకి మార్చే క్రమంలో మీరు పదే పదే దీని మీదే ఆధారపడాల్సి ఉంటుంది సర్వవేద్యం కాని మీ ప్రగాఢ వాంచ దాని ప్రేరేపణలను స్పర్శనీయ వాస్తవంలోకి ధన రూపంలోకి అనువదించడానికి నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరమవుతాయి ఈ ప్రణాళికలన్నీ సంయోజిత ఊహాశక్తి సహాయంతోనే రూపొందుతాయి ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరువాత మళ్ళీ ఈ అధ్యాయాన్ని చదవండి వెంటనే ధనార్జనకు సంబంధించిన మీ కోరికను నెరవేర్చుకునేలా తగిన ప్రణాళికను రచించేందుకు మీలోని సృజనాత్మకతను తట్టి లేపండి ఈ దిశగా మీకు అవసరమైన సలహాను ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయంలో విపులీకరించాను మీ అవసరాలకు తగిన సలహాలను పాటించండి మీ ప్రణాళికను రచించండి ఈ పని పూర్తయ్యేలోగా మీ కోరికను ఈడేర్చే సమగ్ర ప్రణాళిక తయారవుతుంది ఈ వాక్యాన్ని మరోసారి చదవండి దీన్నే బిగ్గరగా నెమ్మదిగా చదవండి ఇలా చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి మీరు మీ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో మొదటి మెట్టును దాటారు దీంతో మీ మనసులోని ప్రగాఢవాంచ భౌతిక రూపాన్ని తీసుకోవడం ఖాయం నిక్షేపాల బాటలో దారిదీపాలు సైడ్ హెడ్డింగ్ మీరు నివసిస్తున్న ఈ భూమి దానిపై మీతో సహా సర్వం పరిణామక్రమంలో రూపుదిద్దుకున్నవే చిన్న చిన్న అణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థీకృత ప్రక్రియ ద్వారా ఒకటిగా చేరిన తరువాతే ఇదంతా జరిగింది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ భూమి మీ శరీరంలోని కోటాను కోట్ల కణాలు ప్రతి పదార్థంలోని అణువులు అన్ని ప్రారంభంలో ఒకనొక ఆగో శక్తిగానే మొదలయ్యాయి ప్రగాఢ వాంఛ అన్నది ప్రేరేపణ ఫలితమే ఆలోచనలు ప్రేరేపణలు శక్తి నుంచి ఉద్భవించినవే మీరు ఆలోచనను ప్రగాఢ వాంఛగా మార్చి దాన్ని ఆర్థిక రూపంలోకి అనుదితం చేస్తున్నారంటే అందుకోసం ఆదిలో ఈ భూమిని విశ్వంలోని ప్రతి అణువును సృష్టించడానికి ఎంత శక్తి అవసరమైందో అంతటి శక్తిని మీరు మీ వాంఛాసిద్ధికి ఉపయోగిస్తున్నారన్నమాట మీరు సుస్థిరమైన సూత్రాల సహాయంతో సంపదను సృష్టించవచ్చు అంతకంటే ముందు ఆ సూత్రాలేమిటో మీరు తెలుసుకోవాలి వాటిని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోవాలి పదే పదే పునరుక్తం చేయడం ద్వారా వీలైన ప్రతి కోణం నుంచి ఈ సూత్రాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సంపదల్ని సృష్టించే ఈ సూత్రాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు నేర్పాలని ఈ రచయిత కోరుకుంటున్నాడు ఇదంతా మీకు విచిత్రంగా కనిపించవచ్చు ఇదొక రహస్యమే కానీ రహస్యం కాదన్నమాట మనం నివసిస్తున్న ఈ భూమి మీద నక్షత్రాల మీద గ్రహాల మీద మన చూపు ప్రసరించినంత మేర మన తల మీద కాళ్ళ కింద ఉన్న ప్రతి దాని మీద ప్రతి గడ్డి పరక మీద కోటానుకోట్ల జీవరాశి మీద ప్రకృతి రహస్యాన్ని రచించింది ఈ సూత్రాలు సృజనాత్మకతని అర్థం చేసుకోవడానికి మీకు ద్వారాలు తెరుస్తాయి మొదటిసారి చదివినప్పుడు మీరు వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత చదువుతున్నప్పుడు మీకు ఏదో స్పష్టత లేలగా కనిపిస్తుంది ఆ తర్వాత అది మొత్తం విషయం మీద మీ అవగాహనను విస్తృతం చేస్తుంది వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ పుస్తకాన్ని మూడు సార్లు సొంతం చదివే వరకు ఈ సూత్రాలను అధ్యయనం చేయడాన్ని ఆపకండి ఆ తర్వాత మీరు ఆగాలని కోరుకోరు సైడ్ హెడ్డింగ్ సృజనాత్మకతను ఉపయోగించుకోవడం ఎలా సంపదలకు మూలం ఆలోచనలు ఈ ఆలోచనలు సృజనాత్మకత నుంచి పుట్టుకొచ్చినవే పెద్ద మొత్తంలో సిరి సంపదల్ని ఆర్జించి పెట్టిన కొన్ని ఆలోచనల గురించి తెలుసుకుందాం దీనివల్ల సంపదల సృష్టికి సృజనాత్మకత ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది సైడ్ హెడ్డింగ్ ఇంద్రజాలికమైన నీళ్లు గాకు వందేళ్ల క్రితం పల్లెటూరికి చెందిన ఒక డాక్టర్ తన గుర్రం మీద పట్టణానికి వెళ్ళాడు అతను ఒక మందుల దుకాణం దగ్గర గుర్రాన్ని ఆపి దుకాణంలోకి వెనుక ద్వారం నుండి ప్రవేశించాడు అక్కడ దుకాణంలో ఉన్న గుమస్తాతో ఏదో మంతనాలు సాగించాడు గంటకు పైగా గుమస్తా డాక్టరు గుసగుసలాడారు చివరికి డాక్టర్ బయటకు వెళ్ళి ఒక పెద్ద నీళ్ళ కాగును అందులో ఉపయోగించడానికి కొయ్య గరిటెను తీసుకువచ్చాడు వాటిని దుకాణం వెనుక ఉంచాడు గుమస్తా నీళ్ళ కాగును పరీక్షించి తన జోబిలోంచి ఐదు వందల డాలర్ని డాక్టర్కు ఇచ్చాడు గుమస్తా తన జీవితాంతం కష్టించి దాచుకున్న డబ్బు అది డాక్టర్ ఒక చిన్న కాగితాన్ని అతనికి ఇచ్చాడు దాని మీద ఏదో రహస్య రసాయన మంత్రం రాసి ఉంది కాగితంలో ఉన్న పదాలు గొప్ప సిరి సంపదలకు అలవాలం కానీ అవి డాక్టర్కు ఎందుకు కూరగావు ఆ ఐంద్రజాలిక పదాలు నిజం కావాలంటే నీళ్ళకాగును బాగా మరిగించాలి నీళ్ల కాగును అలా మరిగించినందువల్ల అందులోంచి ఏ సిరిలు పుట్టుకొస్తాయో డాక్టర్కు కానీ ఆ గుమస్త కానీ తెలియదు ఐదు వందల డాలర్లకి తన పాత నీళ్ళకాగు అమ్ముడైనందుకు డాక్టర్ మహనా మహదానంద పడిపోయాడు తన జీవితం చెమటోడ్చి సంపాదించిన సొమ్మును వెచ్చించి కొనుక్కున్న నీలకాగును చూసి గుమస్తా సంతోషించాడు ఒక రోజు గడిచిన తరువాత నీలకాగు నుంచి బంగారం బయటకు వచ్చింది ఒక నీళ్ల కొన్ని కొని తాను ఐశ్వర్యవంతుడైపోతానని ఆ గుమస్త కలలో కూడా ఊహించలేదు ఇంతకీ ఆ గుమస్త కొనుగోలు చేసింది కేవలం ఒక్క ఆలోచన మాత్రమే పాత నీళ్ళకాగు కొయ్య గరిటే కాగితం మీద రాసిన రహస్య సూత్రం అన్ని నిమిత్త మాత్రమే ఆ నీళ్ళకాగు మహత్యం అంతా గుమస్తా అందులో వేసిన రహస్య పదార్థాల ఫలితమే ఈ రహస్య పదార్థాల గురించి డాక్టర్కు ఒక్క ముఖ కూడా తెలియదు నీళ్ళకాగులో బంగారం పొంగుకు రావడానికి కారణమైన రహస్య సందేశం ఏమిటో మీకు తెలుసా ఇక్కడికి మీకు ఇంద్రజాలంతో కూడిన పెట్టకథను ఆపి అందులో దాగిన నిజాన్ని గురించి చెప్పాలి ఆ పాత నీళ్ల కాగు ఇవాళ ప్రపంచంలో పంచదారను వాడుతున్న వారందరికీ సుపరిచితమే అది వేలాది మందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించింది చిరకను పెంచి శుద్ధి చేసి మార్కెట్లోని చక్కెరగా విడుదల చేసిన అందరూ ఈ పాత నీళ్ళ కాగు వల్ల లాభపడిన వాళ్ళే అదే పాత నీళ్ళ కాగు ఏడాదికి కోట్లాది గాజు సేసాలని వాడుకుని గాజు కార్మికులకు మృతి కల్పిస్తుంది ఆ పాత నీళ్ళ కాగు వల్లనే గుమస్తాలు సైనోగ్రాఫర్లు కాపీ రైటర్లు ప్రకటన రంగానికి చెందిన నిపుణులు పొట్టపోసుకుంటున్నారు ఎందరో కళాకారులకు అది డబ్బును ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఆ పాత నీళ్ళకాగు అమెరికాకి దక్షిణాన ఉన్న ఓ చిన్న నగరాన్ని దక్షిణాది కంతటికీ వాణిజ్య కేంద్రంగా మార్చింది నగరంలోని ప్రతి వ్యక్తి పరోక్షంగానో ప్రత్యక్షంగానో దీనివల్ల ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు ప్రపంచంలోని ప్రతి నాగరిక దేశాన్ని ఈ ఆలోచన ప్రభావితం చేసింది వాటిని స్వర్ణమయం చేసింది నీళ్ళకాగు నుంచి వచ్చిన బంగారం దక్షిణాదిన కళాశాలల్ని నిర్మించింది ఆ కళాశాలలో యువత విజయం వైపు ప్రయాణించడానికి శిక్షణ పొందుతున్నారు ఆ నీళ్లకాగు నుంచి వచ్చిన పదార్థానికే కనుక నోరుంటే అది ప్రతిభాషలో ఆసక్తికరమైన ప్రేమగాథల్ని వినిపించేది యువతి యువకుల ప్రేమే కాదు వాణిజ్యం మీద వృత్తి మీద ఇతర విషయాలన్నింటి మీద మనుషుల రసికతను కథలు కథలుగా చెప్పేది ఈ రచయితకు కూడా అలాంటి ప్రేమకతే ఒకటి ఉంది అది కూడా ఆ డాక్టర్ నీళ్లు కాగును అమ్మిన ప్రదేశానికి చాలా దగ్గరలోనే మొదలైంది ఆ ప్రదేశంలోనే ఆ రచయిత తన భార్యని మొదటిసారిగా కలుసుకున్నాడు ఆమె ఈ నీళ్ల కాగు కథ గురించి అతనికి చెప్పింది తన ప్రేమను అంగీకరించమని రచయిత ఆ నీళ్లకాగు నుంచి వచ్చిన పదార్థాన్నే సేవిస్తూ అడిగాడు మీరెవరైనా కానివ్వండి మీరెక్కడినైనా ఉండండి మీరే పనైనా చేయండి కానీ భవిష్యత్తులో మీరంతా ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఎక్కడైనా కోఖో కోలా అనే పదాలు కనిపిస్తే అది కేవలం ఒక్క ఆలోచనతో మహాసామ్రాజ్యాన్ని సృష్టించిన విషయాన్ని గుర్తించండి ఆ మందుల దుకాణపు గుమస్తాన్ అతని పేరు కాండ్లర్ అతను నీళ్ళకాగులో కలిపిన మార్మిక పదార్థం కేవలం ఒక సృజనాత్మక ఆలోచన మాత్రమే ఆగండి దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి ఈ పుస్తకంలో ధనరాశులను చేరుకోవడానికి పేర్కొన్న అంచెలన్నీ ఖోఖ కోలా నగరానికి ప్రతి గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటికి చేరడంలో ప్రముఖ పాత్ర వహించాయి అందుకే మీరు చేసే ఏ ఆలోచన అయినా అది ఖోఖ అంతటి శక్తివంతమైనదే ఉండాలి ప్రపంచంలో దాహార్తిని తీర్చే ఏ ఇతర పానీయము కులాకు ప్రత్యామ్నాయం కాదు సైడ్ హెడ్డింగ్ నా దగ్గర మిలియన్ డాలర్లు ఉంటే నేనేం చేస్తాను మనసుంటే మార్గం ఉంటుంది అనే పాత నానుడిని ఈ ఉదాంతం నిజం చేస్తుంది ఈ కథను నాకు దివంగత ఫ్రాంక్ డబ్ల్యూ గున్సాలస్ చెప్పారు ఆయన విద్యావేత్త మతబోధకుడు తన వృత్తిని ఆయన షికాగోలోని ఒక మారుమూల ప్రాంతంలో ప్రారంభించారు డాక్టర్ గున్సాలస్ కళాశాలకు వెళ్ళే రోజుల్లోనే అమెరికా విద్యా వ్యవస్థ లోప భూయిష్టంగా ఉన్నట్టు కనిపెట్టారు తాను కనుక ఒక కళాశాలను స్థాపిస్తే ఆ లోపాలన్నింటినీ సవరిస్తానని ఆయన భావించేవారు తన భావాన్ని ప్రతిఫలించేలా ఒక కళాశాలను ఎప్పటికైనా స్థాపించాలని ఆయన ఆయన నిర్ణయించుకున్నారు ఆ కళాశాలలో ఇంతవరకు ఉన్న సంప్రదాయక పద్ధతులేవి తాను సాగించబోయే విద్యా విధానానికి అడ్డదొగలకుండా జాగ్రత్త పడాలని ఆయన భావించారు తాను కోరుకున్నట్టు కళాశాలను స్థాపించాలంటే దాదాపు మిలియన్ డాలర్లు అవసరమవుతాయి అంత పెద్ద మొత్తంలో డబ్బు కోసం తాను ఎవరి దగ్గర చేయిచాపాలి ఈ ప్రశ్నే ఆయన ఆలోచనని ఆక్రమించింది అంతవరకు ఈ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు ఈ ఆలోచనలతో ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు దివారాత్రులు ఆయనని ఆపరేషన్ వెంటాడేది ఎక్కడికి వెళ్ళినా ఇవే ఆలోచనలు అలా ఎడతెరిపి లేకుండా ఆలోచించడంతో అది ఆయనకు ఒక వ్యసనంలా మారింది తత్వవేత్త మతబోధకుడు కూడా కావడంతో డాక్టర్ గున్సాలస్కు జీవితంలో విజయాన్ని సాధించాలంటే కోరుకున్న ప్రయోజనం గురించి ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలని అర్థమైంది ఈ విధమైన ఖచ్చితత్వం కార్యాచరణకు జీవితానికి శక్తికి కారణమవుతుందని దహించే ప్రగాఢ వాంచ కూడా దానికి తోడైతే ఆ ప్రయోజనం భౌతిక రూపాన్ని సంతరించుకుంటుందని ఆయన గ్రహించారు అన్ని సత్యాల గురించి తెలిసిన ఆయన మిలియన్ డాలర్ల కోసం ఎక్కడ ప్రయత్నించాలో మాత్రం తెలుసుకోలేకపోయారు సాధారణంగా అయితే నా ఆలోచన మంచిదే కానీ దానితో నేను చేయగలిగింది ఏమీ లేదు మిలియన్ డాలర్లను నేను పోగు చేయలేను అంటూ స్వస్తి చెప్పాల్సిందే చాలామంది విషయంలో ఇదే నిజమవుతుంది కానీ గున్సాల సామాన్యుడు కారు తానేం చేసింది ఆయన మాటల్లోనే విందాం ఒక శనివారం మధ్యాహ్నం నేను నా గదిలో డబ్బును సంపాదించడానికి ఎన్నో ఉన్నాయో ఆలోచిస్తున్నాను పాటు ఇలాంటి ఆలోచనలే చేశాను కానీ ఆలోచించడం తప్ప నేనేమి చేయలేకపోయాను కార్యాచరణకు పూనుకునే సమయం ఆసన్నమైంది నేను మానసికంగా సిద్ధమయ్యాను ఒక్క వారంలో మిలియన్ డాలర్లు సంపాదించి తీరాలని నిర్ణయించుకున్నాను కానీ ఎలా ఎలాగో నాకు మాత్రం తెలియదు దాని గురించి నేను బాధపడ్ను ఒక నిర్దిష్ట సమయంలో నిర్ణీత మొత్తాన్ని సంపాదించాలన్న నిర్ణయమే అత్యంత ప్రధానమైనది నేను అలా ఒక నిర్దిష్ట సమయానికల్లా డబ్బును సంపాదించి తీరాలని నిర్ణయించుకున్న క్షణంలో ఏదో వింత అనుభూతికి లోనయ్యాను ఆత్మవిశ్వాసం కలిగింది అలాంటిది ఇంతకు మునుపెన్నడూ జరగలేదు నా లోపల ఇంతకాలాన్ని ఎందుకు వృధా చేశావు ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది కదా అని ఎవరో నిలదీస్తున్నట్టు అనిపించింది ఆ డబ్బు నీకోసమే ఎదురుచూస్తుంది అని చెప్పినట్టు అనిపించింది వెంట వెంటనే పనులన్నీ జరిగిపోవడం మొదలైంది నిజాయితీగా చెప్పాలంటే ఇదేమి అంత కష్టం కాదు ఎందుకంటే నేను రెండేళ్ల ముందే మతప్రవచనాలని ఇష్ట ఇవ్వడాన్ని నిర్ణయించుకున్నాను అర్ధరాత్రి దాకా నేను మతప్రవచనాలని రాస్తూ గడిపాను ఆత్మవిశ్వాసంతో ఆ రాత్రి నిద్రపోయాను ఎందుకంటే నేను ఇప్పటికే నా చేతిలో మిలియన్ డాలర్లు ఉండడాన్ని చూస్తున్నాను మరునాటి ఉదయమే నిద్రలేచాను రాసిపెట్టుకున్న ప్రవచనాలని మళ్ళీ ఒకసారి చదువుకున్నాను మోకాల మీద కూర్చుని నా ప్రవచనాలు ఎవరి దృష్టినైనా ఆకర్షిస్తాయా అవసరమైన డబ్బు ఆ వ్యక్తి ద్వారా ఏర్పాటవుతుందా అని నన్ను నేను మళ్ళీ ప్రశ్నించుకున్నాను నేను ప్రార్థన చేస్తుండగా డబ్బు నా చేతికి అందినంత ఆత్మవిశ్వాసం కలిగింది ఆ ఆనందంలో నేను నా ప్రవచనాలన్నీ మర్చిపోయి బయలుదేరిపోయాను ప్రసంగాంచాల్సిన తరుణం ఆసన్నమయ్యే వరకు నేను ఆ విషయాన్ని గమనించనేలేదు ఇక ఇంటికి వెళ్ళి దాన్ని తెచ్చుకునే వ్యవధి లేదు నిజానికి అది నాకు ఆశీర్వదించదైనది నాకు అవసరమైన సమాచారాన్ని అంతచేతన ఎక్కడ ఎన్నడో సిద్ధం చేసి పెట్టింది మతప్రసంగం ఇవ్వడానికి నేను లేచి నిలబడ్డాను కళ్ళు మూసుకున్నాను నా కలల గురించి మనస్ఫూర్తిగా వివరించాను నా చేతుల్లో మిలియన్ డాలర్లు ఉంటే నేనేం చేస్తానో చెప్పాను అతి గొప్ప విద్యా సంస్థను నెలకొల్పడానికి ఉద్దేశించిన ప్రణాళికను వివరించాను ఆ విద్యా సంస్థలో యువత వాస్తవిక దృక్పథంతో చదువును అభ్యసిస్తుందని అదే సమయంలో విద్యార్థులు మానసిక వికాసాన్ని కూడా పొందుతారని చెప్పాను నేను నా ప్రసంగాన్ని ముగించగానే వెనుక వరుసల్లోంచి ఒక వ్యక్తి లేచి వేదిక వద్దకు వచ్చాడు అతనేం చేయబోతున్నాడోనని నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను అతను వేదిక వద్దకు వచ్చి నాకు తన చేతిని అందించి మతాచార్యులకు అభివాదాలు మీ ప్రసంగం నాకు నచ్చింది మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి చూపుతారని నేను నమ్ముతున్నాను మీ మీద మీ ప్రసంగం మీద నాకు ఉన్న నమ్మకాన్ని పురస్కరించుకుని నేను ఈ మాట చెబుతున్నాను మీరు రేపటి ఉదయం నా ఆఫీసుకు వస్తే మీకు అవసరమైన మిలియన్ డాలర్ని నేను ఇస్తాను నా పేరు ఫిలిప్ డి ఆర్మర్ అని చెప్పాడు అటు తర్వాత యువ గున్సలాస్ ఆర్మర్ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ ఆయనకి మిలియన్ డాలర్లు లభించాయి ఆ ధనంతో ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే విద్యాసంస్థ ప్రారంభమైంది అదే నేటి ఇలియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అవసరమైన మిలియన్ డాలర్లు కేవలం ఒక్క ఆలోచన ఫలితంగానే చేతికి అందాయి ఆ ఆలోచనకు వెనుక పాటు అహర్హం గున్సాలెస్ మనసును మదించిన ప్రగాఢ వాంచ ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి ఆయన తనకు కావాల్సిన డబ్బును ఒక గట్టి నిర్ణయానికి వచ్చి డబ్బు సంపాదించడానికి ఖచ్చితమైన ప్రణాళికను అనుసరించిన ముప్పై ఆరు గంటల్లో ఆ డబ్బును అందుకోగలిగారు మిలియన్ డాలర్ల కోసం సాదాసీదాగా ఆలోచిస్తూ ఒక ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా గడిపినంత కాలం గంజాలస్ తాను కోరుకున్న డబ్బును సంపాదించలేకపోయారు ఇదేమీ కొత్త విషయం కాదు కానీ ఆ శనివారం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక అరుదైన విలక్షణమైన మార్పు సంభవించింది ఆయన ఆత్మవిశ్వాసంతో ఒక్క వారంలో నేను ఆ డబ్బును సంపాదిస్తానని చెప్పగలిగారు అంతేగాక ఆయన ఏ సూత్రం ద్వారా డబ్బును సంపాదించారో ఆ సూత్రం నేటికీ సజీవంగా ఉంది అది మీకు కూడా అందుబాటులో ఉంది ఒక యువ మతబోధకుడు విజయవంతంగా ఉపయోగించుకున్న ఆ సూత్రం నేటికి అంతే విలువైన ప్రయోజనాన్ని కలిగి ఉంది అస కాండ్లర్ ఫ్రాంక్ గంజాలస్లో ఒక ఉమ్మడి లక్షణం ఉంది ఖచ్చితమైన ప్రయోజనం ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే ఆలోచనలు నగదు రూపంలోకి మారుతాయని వీరిద్దరూ నమ్మారు ఆ కఠోర శ్రమని నిజాయితీని మీరు నమ్మితే అవి మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తాయి ఇది నిజం కాదు సిరి సంపదల వర్షం కఠోర శ్రమం వల్ల మాత్రమే రాదు సంపదల ఖచ్చితమైన సూత్రాల మీద ఆధారపడిన ఖచ్చితమైన కోరికల వల్ల వస్తాయి అవి ఏదో అదృష్టం వల్ల కానీ మాయాజాలం వల్ల కానీ మీ తలుపును తట్టవు ఒక భావన అంటే అది ఆలోచన తాలూకు ప్రేరేపణగా ఉంటుంది అది కార్యాచరణకు ప్రేరణగా మారుతుంది దానికి సృజనాత్మకత కూడా తోడవ్వాలి వస్తువుల కన్నా భావనలు బాగా అమ్ముడుతాయని ఆరితీరిన అమ్మకం దారులందరికీ తెలుసు సాధారణ అమ్మకం దారుకు మాత్రం ఇది తెలియదు అందుకే వాళ్ళు సామాన్యులుగానే మిగిలిపోతారు చవగ్గా పుస్తకాన్ని అమ్మే ఒక ప్రచురణకర్త ఒక విషయాన్ని కనిపెట్టాడు అది ప్రచురణ రంగంలో ఉన్న వారందరికీ ఉపయుక్తమైంది చాలామంది పాఠకులు పుస్తకం పేరును చూసే కొంటారు తప్ప దాని లోపల అంశాలను చూసి కొనరు అనే విషయాన్ని ఆ ప్రచురణకర్త అర్థం చేసుకున్నాడు అందుకే అతను అసలు అమ్ముడవని పుస్తకానికి పేరు మార్చి అమ్మేవాడు డెబ్బకి మిలియన్ కాపీలు అమ్ముడైపోయేవి పుస్తకం లోపల విషయం మాత్రం అనుమాత్రం కూడా మారదు అతను అమ్ముడు కాని పుస్తకాల కవర్ పేజీలను చింపేసి అమ్ముడయ్యే పేరును ముద్రించిన కవర్లని తొడిగి మళ్ళీ ఆ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టేవాడు ఇది వినడానికి ఆషామాషి వ్యవహారంగానే అనిపించవచ్చు కానీ దాని వెనక ఒక ఆలోచన ఉంది అదే సృజనాత్మకత ఆలోచనలకు నిర్ణీత వెల అంటూ ఏదీ లేదు ఆలోచన సృష్టికర్తే దానిని దానికి వెలను నిర్ణయిస్తాడు అతను తెలివైన వాడైతే చాలు ఏదైనా గొప్ప ఆర్థిక విజయం సంభవించింది అంటే అంతకుముందు ఆలోచనల సృష్టికర్త ఆ ఆలోచనల్ని అమ్మిపెట్టే వ్యక్తి ఒక చోట చేరి పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి ఉంటారు తత్కారణంగానే ఆ విజయానికి బాటలు పడతాయి తాను చేయలేని పనిని చేసి పెట్టే వాళ్ళని చుట్టూ ఉంచుకునే వారు కారనేగి వాళ్ళలో కొందరు ఆలోచించేవారే ఉంటారు మరికొందరు ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టే వాళ్ళే ఉంటారు దాంతో కారనేగి ఆయన సహచరులు కూడా అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందగలిగారు జీవితం అందమైన మలుపులు తిరగాలని కోట్లాది మంది కోరుకుంటారు ఆ అందమైన మలుపు ఒక అవకాశం రూపంలో తారసిల్లుతుంది కానీ దానికోసం కాలం కలిసి రావాలని ఎదురుచూడవద్దు నా జీవితంలో ఒక అందమైన మలుపు ఉంది కానీ అవకాశం ఉన్న ఫలాన ఊడిపడలేదు కేలు సంకల్ప బలంతో చేసిన ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది ఆండ్రూ కార్నేగిని కలవడం ఆయన సహకారాన్ని పొందడం ద్వారా ఆ మలుపు నాకు ఒక గొప్ప సంపదను తెచ్చిపెట్టింది ఆ ప్రత్యేక సందర్భంలో గెలుపు సూత్రాలని విజయానికి సంబంధించిన తత్వసారంగా మార్చే ఒక ఆలోచనని ఆయన నా మెదడులో నాటారు ఈ పాతికేల పరిశోధనా ఫలితాల ద్వారా వేలాది మంది ఎంతో ప్రయోజనాన్ని పొందారు నేను రూపొందించిన తత్వసారాన్ని అభ్యసించడం ద్వారా ఎన్నో సిరి సంపదలు వనగూరాయి ప్రారంభం మాత్రం ఎంతో సరళంగా ఉంటుంది అది కేవలం ఒక ఆలోచన మాత్రమే ఎవరైనా దాన్ని మరింత వృద్ధి చేయవచ్చు నాకు అందమైన మలుపు వల్ల సంభవించింది అయితే సంకల్ప బలం ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం లక్ష్యాన్ని సాధించి తీరాలన్న పట్టుదల పాతికేల నిర్విరామ పరిశ్రమల మాటేమిటి నిరాశ నిరుత్సాహం తాత్కాలిక ఓటమి విమర్శ కాలాన్ని వృధా చేస్తున్నావు అనే చిరాకులు వంటివి దరిచీరని ప్రగాఢవాంచది అదొక వ్యసనం కార్నేగి నా మనసులో ఆ ఆలోచన నాటిన తొలి క్షణాల్లోనే దాన్ని సజీవంగా ఉంచుకునేందుకు నేను ఆ ఆలోచనని బుజ్జగించి లాలించి నా దారికి తెచ్చుకునేవాణ్ణి క్రమంగా అది నాలో ఇంతింతై వడు వటుడింతై అన్న చందాన సాకోపశాఖలుగా విస్తరించింది ఆలోచనల స్వభావమే అంత వాటికి మొదట మీరు జీవాన్ని జీవితాన్ని కార్యాచరణను మార్గదర్శనాన్ని ఇస్తారు అటు తర్వాత అవి సర్వ వ్యతిరేకతల్ని తుడిచి బలపడతాయి ఆలోచనలు దృగ్గోచరం కాని విషయాలు కానీ అవి తమకు జన్మనిచ్చిన మెదడు కన్నా శక్తివంతమైనవి జన్మనిచ్చిన మెదడే తమ తుంగలో తొక్కినా లేచి నిలబడి పునరుజ్జీవనాన్ని పొందే శక్తి ఆలోచనలకు ఉంది చాప్టర్ నంబర్ సెవెన్ అధ్యాయం ఏడు వ్యవస్థీకృత ప్రణాళిక రచన ప్రగాఢ వాంచను కార్యాచరణలోకి అనువదించడం సంపదల దిశగా ఆరో అడుగు మనిషి సృష్టించిన లేదా సంపాదించిన ప్రతి దానికి మూలం ప్రగాఢ వాంచేనని మీకు ఇప్పుడు తెలుసు అస్పష్టత నుంచి స్పష్టతలోకి మానసిక రూపం నుంచి భౌతిక రూపంలోకి ప్రగాఢ వాంచ సాగించే ప్రస్థానం సృజనాత్మకత అనే కర్మాగారం నుంచే మొదలవుతుంది అక్కడే దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపుదిద్దుకోవడం వ్యవస్థీకృతం కావడం ఆచరణలోకి మారడం వంటివన్నీ జరుగుతాయి రెండో అధ్యాయంలో ఖచ్చితమైన వాస్తవికమైన ఆరు అంచెల కార్యక్రమాన్ని పేర్కొన్నాం కదా ధనాన్ని సంపాదించాలన్న మీ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ ఆరు అంచెల్ని అనుసరించడమే ప్రప్రథమ చర్య ఖచ్చితమైన వాస్తవికమైన ప్రణాళికను రచించడం కూడా ఈ ఆరు అంచెల్లో ఒకటి వాస్తవికమైన ప్రణాళికను రచించడంలో మీకు మరికొన్ని ఇస్తున్నాను ఏ ధనార్జనకు ఉద్దేశించిన ప్రణాళికల్ని రచించడానికి అమలు చేయడానికి మీరు ఎంతమందితో వీలైతే అంతమందితో ఒక బృందాన్ని తయారు చేసుకోండి మాస్టర్ మైండ్ కిట్కును ఉపయోగించుకోవడాన్ని గురించి తరువాతి అధ్యాయంలో వివరిస్తాను బ్రాకెట్లో ఈ సలహాను మన్నించడం అత్యంత ఆవశ్యకం దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు బ్రాకెట్ క్లోజ్ బి మాస్టర్ మైండ్ బృందాన్ని ఏర్పరిచే ముందు అందులోని సభ్యులు మీకు అందించిన సేవలకు ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు వాళ్ళకి తిరిగి ఇవ్వగలరో ముందుగానే నిర్ణయించుకోండి పారితోషం లేకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు కదా తగిన ప్రతిఫలం లేకుండా పని చెయ్యాలని ఏ వ్యక్తి తెలివైన వ్యక్తి కూడా ఇతరులను కోరాడు అన్ని వేళలా ఈ పారితోషికం నగదు రూపంలోనే ఉండకపోవచ్చు సి వారానికి ఒకసారి ఈ మాస్టర్ మైండ్ బృందం పరస్పరం కలుసుకునే ఏర్పాటు చేయండి వీలైతే మరింత తరచుగా కలుసుకునేలా చేయగలిగితే మరీ మంచిది ధనార్చనకు అవసరమైన ప్రణాళిక మీద మీ అందరి సమిష్టి కృషి ఒక కొలిక్కి వచ్చే వరకు దీన్ని కొనసాగించండి డి మాస్టర్ మైండ్ బృందంలోని ప్రతి ఒక్కరితో మీరు సమన్వయాన్ని సాధించండి ఈ సలహాని తూచా తప్పకుండా పాటించడంలో విఫలమైతే వైఫల్యం మీ వెన్నంటే ఉంటుంది సభ్యుల మధ్య సమన్వయం లేని చోట మాస్టర్ మైండ్ తంత్రం పనిచేయదు ఈ క్రింది నిజాన్ని కూడా గుర్తించుకోండి మొదటిది మీరు అత్యంత ప్రధానమైన విషయానికి సంబంధించి మీరు పనిచేస్తున్నారు ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీ చేతిలో లోపరహితమైన ప్రణాళిక ఉండాల్సిందే రెండవది మీరు ఇతరుల్ని అర్థం చేసుకునే శక్తి అనుభవం విద్య స్థానిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి గొప్ప గొప్ప సంపదల్ని సాధించిన వ్యక్తుల్లో కనిపించే సమన్వయం ఇదే ఇతరుల సహకారం లేనిదే ధనార్జనకు అవసరమైన అనుభవాన్ని విద్యను స్థానిక పరిజ్ఞానాన్ని ఎవ్వరూ పొందలేరు మీరు అనుసరించబోయే ప్రతి ప్రణాళిక మీ మాస్టర్ మైండ్ బృందంలోకి ప్రతి వ్యక్తి తాలూకు సమిష్టి కృషిగా ఉండాలి మీరు స్వయంగా ఒక ప్రణాళికను రచించవచ్చు లేదా ప్రణాళికలోని ఒక భాగాన్ని రచించవచ్చు అయినప్పటికీ దాని మైండ్ బృందం సభ్యులకు చూపించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది మొదటి ప్రణాళిక విఫలమైతే దాని స్థానంలో మరో ప్రణాళికను రూపొందించండి అది విఫలమైతే మరో కొత్త ప్రణాళికను రచించండి నూటికి నూరు పాళ్ళు మీ ప్రయోజనాన్ని నెరవేర్చే ప్రణాళిక రూపొందే వరకు ఇలా పదే పదే ప్రయత్నిస్తూ ఉండండి విఫలమైన ప్రణాళిక స్థానాన్ని కొత్త వాటిని రచించలేక ఆ ఓర్పు నేర్పు పట్టుదల కోరవడం వల్లనే చాలామంది తమ మనోరథాన్ని ఈడేర్చుకోవడంలో విఫలమవుతుంటారు వాస్తవిక దృక్పథంతో రచించిన సమర్థవంతమైన ప్రణాళికలు లేకుండే ఈ భూమి మీద ఎంతటి తెలివైన వ్యక్తి కూడా డబ్బును లేదా మరే ఇతర ప్రయోజనాన్ని సాధించలేడు మీ ప్రణాళికలు విఫలమైనప్పుడు ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి తాత్కాలిక ఓటమి శాశ్వత వైఫల్యం కాదు మీ ప్రణాళిక విఫలమైందంటే అది తగినంత సమర్థమైంది కాదని మాత్రమే దాన్ని అర్థం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ప్రణాళికను తయారు చేయండి అంతటినీ మళ్ళీ మొదలు పెట్టండి తాత్కాలిక ఓటమి ఎదురైందంటే దాని అర్థం ఒక్కటే మీ ప్రయోజనాన్ని నెరవేర్చే పరిజ్ఞానం మీ ప్రణాళికలో లేకపోవడమే ప్రధాన లోపం కోట్లాది మంది పేదరికంలోనూ నిరాశలోనూ మగ్గిపోవడానికి కారణం వారి దగ్గర డబ్బును సంపాదించడానికి సంబంధించిన పటిష్టమైన ప్రణాళిక లేకపోవడమే ఈ ప్రణాళికలు సమర్థమైనవి కాకపోతే మీరు సాధించేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది మనసులో ఓటమి భావన నెలకొంటే తప్ప ఎవ్వరూ దెబ్బతినరు తూర్పు నుంచి పశ్చిమానికి రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్న జేమ్స్ జే హీల్స్ కూడా తొలుత తనకు కావలసిన మూలధనాన్ని సంపాదించడంలో తాత్కాలిక ఓటమికి గురయ్యాడు కానీ ఆయన అటు తరువాత ఆ దిశగా కొత్త ప్రణాళికలను రచించడం ద్వారా విజయాన్ని సాధించాడు హెన్రీ ఫోర్డ్ కూడా అపజయాల పాలయ్యారు ఆటోమొబైల్లో రంగంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఆదిలో మాత్రమే కాదు విజయ శిఖరాలను అధిరోహించిన తర్వాత కూడా ఆయన ఎన్నో వైఫల్యాన్ని చవిచూశారు కానీ మడమ తిప్పకుండా కొత్త కొత్త ప్రణాళికను రచించి ఆచరించడం ద్వారా ఆయన తిరుగులేని ఆర్థిక విజయాన్ని సాధించారు గొప్ప ఐశ్వర్యాన్ని సాధించిన వ్యక్తులు గురించి మనం ఆలోచించినప్పుడల్లా వారి విజయాల మీదే దృష్టి కేంద్రీకరిస్తాం ఆ విజయాన్ని సాధించే క్రమంలో వారు తమకు ఎదురైన తాత్కాలిక ఓటమిని తోసి రాజని ఎలా ముందుకు దూసుకు వెళ్లారో గమనించాలి తాత్కాలిక ఓటమిని ఎదుర్కోకుండానే ఎవ్వరూ సంపదల్ని ఆర్జించలేరు మీ ప్రణాళికలు సమర్థమైనవి కావన్న నిజానికి సంకేతంగా మీరు ఓటమిని అర్థం చేసుకోవాలి మీ లక్ష్యాన్ని సాధించడానికి మళ్ళీ కొత్త ప్రణాళికని సాగించాలి లక్ష్యాన్ని సాధించకుండా వెనుదిరిగితే మీరు పలాయితులే పలాయితుడు ఎన్నటికీ గెలవలేడు విజేత ఎన్నటికీ పలాయానాన్ని చిత్తగించడు ఈ వాక్యాన్ని ఒక కాగితం మీద పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపించేలా రాసి మీరు నిద్రించే ముందు ఉదయాన్ని పనికి వెళ్లే ముందు మీకు కనిపించేలా ఉంచుకోండి మీ మాస్టర్ మైండ్ బృందాన్ని ఎంచుకునేటప్పుడు అందులో ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తుల్నే చేర్చుకోండి కొంతమంది డబ్బు డబ్బుని సృష్టిస్తుందని గుడ్డిగా నమ్ముతుంటారు అది నిజం కాదు ప్రగాఢ వాంచే డబ్బుగా మారుతుంది ఇక్కడ చెప్పిన సూత్రాలని పాటించినప్పుడు ప్రగాఢ వాంచే డబ్బును సృష్టించే కార్యస్థానంగా పనిచేస్తుంది డబ్బు ఒక జడపదార్థం అది కదలలేదు ఆలోచించలేదు మాట్లాడలేదు కానీ అది మనిషి పిలుపుని ఆహ్వానాన్ని వినగలదు సైడ్ హెడ్డింగ్ వ్యక్తిగత సేవల్ని అమ్మేందుకు ప్రణాళిక సంపదల్ని సమకూర్చుకోవడంలో విజయం సాధించాలంటే తెలివైన ప్రణాళిక అవసరం వ్యక్తిగత సేవల్ని అమ్మడానికి సంబంధించిన వివరణాత్మక సలహాలు ఇక్కడ మీకు లభిస్తాయి వ్యక్తిగత సేవల్ని అమ్మడం లేదా వ్యాపారంలో తెలివైన ఆలోచనల ద్వారా విజయాన్ని సాధించడం వల్లనే గొప్ప గొప్ప సిరి సంపదల్ని సమకూరుతాయన్న సత్యం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది వ్యక్తిగత సేవలు ప్రతిభావంతమైన వ్యాపార నైపుణ్యం కాకుండా మరేదైనా సిరి సంపదని తెచ్చిపెట్టగలదా సైడ్ హెడ్డింగ్ నాయకులంతా అనుచరులుగానే మొదలవుతారు ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒక రకం వ్యక్తుల్ని నాయకులని రెండో రకం వ్యక్తులని అనుచరులని పిలుస్తారు మీరు ఎన్నుకున్న రంగంలో నాయకులుగా ఉండాలా లేక అనుచరులుగా ఉండాలా అన్నది మీరే తేల్చుకోవాలి రెండింటి ఫలితాల మధ్య అంతులేని వ్యత్యాసం ఉంది ఒక నాయకునికి లభించిన ప్రతిఫలాన్ని అనుచరుడు ఆశించరాదు అయినప్పటికీ చాలామంది అనుచరులు నాయకులతో సరిసమానమైన ప్రతిఫలాన్ని ఆశించడమనే తప్పును చేస్తుంటారు మాత్రం చేత అనుచరునిగా ఉండమన్నది అవమానకరమైన విషయం కాదు అదే సమయంలో అనుచరులుగానే మిగిలిపోవడం కూడా అభిలక్షణీయం కాదు గొప్ప గొప్ప నాయకులు అందరూ అనుచరులుగానే జీవితాన్ని ప్రారంభిస్తారు వాళ్ళు తెలివైన అనుచరులు కాబట్టే గొప్ప నాయకులు కాగలిగారు ఒకనొక నాయకుడిని తెలివిగా అనుసరించిన వ్యక్తి సమర్థవంతుడైన నాయకుడు కాలేడు ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్న మాట నిజమే నాయకుని సమర్థంగా అనుసరించే వ్యక్తులు నాయకత్వ లక్షణాలు వేగంగా వృద్ధి చెందాయి తెలివైన అనుచరునికి ఎన్నో అవకాశాలు ఉంటాయి నాయకుని మంచి పరిజ్ఞానాన్ని పొందే అవకాశం వాటిలో ఒకటి సైడ్ హెడ్డింగ్ నాయకత్వ లక్షణాలు నాయకత్వానికి కింది ముఖ్య లక్షణాలు ఉండాలి నెంబర్ వన్ చెదరని ధైర్యం అన్నది వ్యక్తి తాలూకు పరిజ్ఞానం అతని వృత్తి మీద ఆధారపడి ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం లోపించిన నాయకుని కింద పనిచేయడానికి ఏ అనుచరుడు సిద్ధంగా ఉండడు తెలివైన అనుచరుడు ఎవ్వడు దీర్ఘకాలం అలాంటి నాయకుని కింద పనిచేయడు నెంబర్ టూ స్వీయ నియంత్రణ తనను తాను నియంత్రించుకోలేని మనిషి ఇతరులను నియంత్రించలేడు నాయకులోని స్వీయ నియంత్రణ సామర్థ్యం అనుచరులకు ఒక ఆదర్శంగా మారుతుంది ఇది తెలివైన అనుచరుణ్ణి పోటీలో ముందుంచుతుంది నెంబర్ త్రీ న్యాయస్పృహ నిజాయితీ న్యాయాన్ని గురించిన స్పృహ లేని నాయకుడు తన అనుచరులను నియంత్రించలేడు వారి మననల్ని పొందలేడు నెంబర్ ఫోర్ నిర్ణయాల్లో ఖచ్చితత్వం తన నిర్ణయం పట్ల ఖచ్చితత్వం లోపించి ఊగిసలాడే మనస్తత్వం కలిగిన నాయకుడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడమే కాక ఇతరులను నడిపించడంలో కూడా విఫలమవుతాడు నెంబర్ ఫైవ్ ప్రణాళికల్లో ఖచ్చితత్వం నాయకుడు తాను చేయబోయే పనికి సంబంధించిన ఖచ్చితమైన ప్రణాళికను కలిగిన వాడు ఆ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసేవాడు అయితే చాలు అతను విజయం సాధించినట్టే కేవలం ఊహాజనితమైన అంచనాల్ని అనుసరిస్తూ అవాస్తవకంగా ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా కార్యసాధనకు పోనుకున్న వ్యక్తిని చుక్కాని లేని నావతో పోల్చవచ్చు ఏదో ఒక సందర్భంలో అతను మునిగిపోయే ప్రమాదం ఉంది నంబర్ సిక్స్ పొందిన ప్రతిఫలం కన్నా ఎక్కువ సేవల్ని అందించే లక్షణం నాయకత్వం వహించడానికి చెల్లించాల్సిన మూల్యం ఏమిటంటే తన అనుచరుల నుంచి ఆశించే దానికన్నా తాను స్వయంగా మరింత సేవను అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి నెంబర్ సెవెన్ ఉల్లాసకరమైన వ్యక్తిత్వం మందకుడిగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి ఎన్నటికీ మంచి నాయకుడు కాలేడు నాయకత్వ గౌరవాన్ని కోరుకుంటుంది తమకన్నా ఉన్నతుడు కాని నాయకుణ్ణి అనుచరులు గౌరవించరు నాయకుని వ్యక్తిత్వం ఉల్లాసభరితంగా ఉండాలి నెంబర్ ఎయిట్ సానుభూతి అవగాహన తన అనుచరుల పట్ల సానుభూతితో వ్యవహరించే నాయకుడు విజయాన్ని సాధిస్తాడు నాయకుడికి అనుచరుల గురించి వారి సమస్యల గురించి అవగాహన ఉండాలి నెంబర్ నైన్ అన్నీ సవిరవంగా తెలిసి ఉండాలి నాయకుడు విజేత కావాలంటే అతనికి తన పదవి దాని బాధ్యతల గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి నెంబర్ టెన్ పూర్తిగా బాధ్యత వహించేందుకు సంసిద్ధత నాయకుడు తన అనుచరుల లోప లోటుపాట్లకు సంబంధించి పూర్తి బాధ్యతని తానే వహించగలగాలి ఈ బాధ్యత నుంచి తప్పించుకో చూసే వ్యక్తి ఎంతో కాలం నాయకునిగా మనలేడు తన అనుచరుల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు దాన్ని తన వైఫల్యంగా నాయకుడు భావించాలి నెంబర్ లెవెన్ సహకారం పరస్పర సహకార సూత్రం మీద నాయకుడికి అవగాహన ఉండాలి దాన్ని అతను ఆచరణలో చూపాలి తన అనుచరులు కూడా తనలాగే ఆ సూత్రాన్ని పాటించేలా నాయకుడు వాళ్ళని ప్రభావితం చేయగలగాలి నాయకత్వంలో రెండు రకాలున్నాయి అనుచరుల ఆమోదాన్ని పొంది వారి ఆదరణతో నడిచే నాయకత్వం ఇది చాలా ప్రభావవంతమైనది రెండవది అనుచరుల ఆమోదం ఆదరణలతో అవసరం లేకుండా బలప్రయోగంతో నడిచే నాయకత్వం బలప్రయోగం ద్వారా వచ్చిన నాయకత్వం ఎంతో కాలం నిలవదని చరిత్ర చెబుతుంది నియంతలు నిరంకుశ ప్రభువులు హీనాతిహీనంగా కాలగర్భంలో కలిసిపోవడమే దీనికి తార్కాణం బలప్రయోగం ద్వారా నిరంకుశ తత్వాన్ని ప్రజలపై రుద్దితే దాన్ని అన్న వాళ్ళు ఎంతమాత్రమూ సహించరు నెపోలియన్ ముసోలిని హిట్లర్ వంటి వారు బలప్రయోగం ద్వారా నిరంకుశ తత్వానికి పాల్పడిన వాళ్ళే వారి నాయకత్వం ఎంతో కాలం చల్లలేదు అనుచరుల అనుమతితో కూడిన నాయకత్వమే చిరకాలం నిలిచి ఉంటుంది బలప్రయోగం ద్వారా వచ్చే నాయకుణ్ణి ప్రజలు కొంతకాలం వరకే భరిస్తారు అది కూడా అయిష్టపూర్వకంగా జరగదు జరుగుతుంది ఈ అధ్యాయంలో అధునాతన యుగపు నాయకత్వానికి అవసరమైన లక్షణాలతో పాటు మరికొన్ని ముఖ్యాంశాలను కూడా వివరించాను ఈ లక్షణాలను కలిగిన వ్యక్తికి జీవితంలోని ప్రతి సందర్భంలోనూ నాయకత్వపు అవకాశాలు తలుపు తడుతూనే ఉంటాయి హెడ్డింగ్ నాయకత్వ వైఫల్యానికి పది కారణాలు నాయకత్వంలో విఫలమైన నాయకులు చేసే తప్పిదాల్లో ప్రధానమైంది ఏం చేయకూడదో తెలుసుకోకపోవడం ఇది ఏం చెయ్యాలో తెలుసుకోవడానికంటే ప్రధానమైంది నెంబర్ వన్ విద్యుక్త ధర్మాల్ని నెరవేర్చడంలో అసమర్థత ఒక పనికి సంబంధించిన అన్ని వివరాల గురించి అంటే బాధ్యతల్ని ధర్మాలని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి సమర్థవంతుడైన ఏ నాయకుడైనా తాను చేయగలిగి ఉండి తీరిక లేకపోవడం వల్ల చేయలేకపోయాను అనే డొంక తిరుగుడు కబుర్లు చెప్పడం ఒక వ్యక్తి అతను అనుచరుడైన నాయకుడైన ప్రణాళికల్ని మార్చేంత తీరిక తన వద్ద లేదని లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి తాను తీరికగా లేనని చెప్పాడంటే ఆ వ్యక్తి ఆ నిర్ణీత బాధ్యతను నిర్వర్తించలేని అసమర్థుడని అర్థం నిజమైన నాయకుడంటే తన బాధ్యతల్ని చక్కగా గుర్తెరిగి ఉండేవాడు అంటే నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని సమర్థులైన అనుచరులకు అప్పగించి సకాలంలో వాళ్ళు వాటిని నిర్వర్తించేలా వ్యవహరించేవాడన్నమాట నెంబర్ టూ సాధారణంగా సేవల్ని అందించేందుకు ఇష్టపడకపోవడం ఇతరుల చేత పని చేయించగలిగినప్పటికీ అలా చేయకుండా అవసరమైన అన్ని సందర్భాల్లో ఎలాంటి పనినైనా భేషజాలకు పోకుండా తానే వినమ్రంగా చేయగలిగిన వ్యక్తి నిజమైన నాయకుడు అందరికీ అన్నింటికీ సేవకునిగా ప్రవర్తిల్లగలిగేవాడే గొప్పవాడు అనే మాట నాయకులందరికీ శిరోధార్యం నంబర్ త్రీ తమ పరిజ్ఞానానికి ప్రతిఫలాన్ని కోరుకోవడం కాకుండా తాము చేసిన పనికి ప్రతిఫలాన్ని కోరుకోవడం వ్యక్తుల పరిజ్ఞానానికి ప్రపంచం వేతనాలను ఇవ్వదు వాళ్ళు చేసిన పనికి ఇతరుల చేత ఆ పని చేయించినందుకు మాత్రమే ప్రపంచం ప్రతిఫలాన్ని చేస్తుంది నెంబర్ ఫోర్ అనుచరులు అవుతారన్న భయం అనుచరుల్లో ఎవరైనా తన పదవికి ఎసరు పెడతారన్న భయం నాయకుల్లో తలెత్తితే ఆ భయం ఏదో ఒక సందర్భంలో నిజమై తీరుతుంది నాయకుడు తన బాధ్యతలను ఇతరులకు చెప్పడానికి ముఖ్యంగా తనతో పనిచేసే అనుచరులకు తనకు తెలిసిన ఏ విషయానైనా తెలియజేసి వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందివ్వాలి ఇలా వ్యవహరించినప్పుడు నాయకుడు అన్ని వేళలా అన్ని చోట్ల తానే పనిచేయగలిగాడు అప్పుడు చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై అతనికి నియంత్రణ ఉంటుంది అన్ని విషయాలకు ఏకకాలంలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాధాన్యాన్ని ఇస్తూ నాయకుడు వ్యవహరించాలి ఇతరుల చేత పనిచేయించే సామర్థ్యం ఉన్నప్పుడే వ్యక్తికి ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందన్నది ఒక శాశ్వత సత్యం సమర్థుడైన నాయకుడు బాధ్యతలకు సంబంధించిన తన పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ తన బలమైన వ్యక్తిత్వంతో వారిని ఆకర్షితులను చేస్తూ ఇతరుల పని సామర్థ్యాన్ని పెంపొందిస్తూ తన సహాయం లేకుండా వాళ్ళు చేసే పని కన్నా తన సహాయంతో చేసే పనికి ఎక్కువ ప్రతిభావం ప్రతిభావంతమైన ఫలితాన్ని ఇచ్చేలా వ్యవహరిస్తాడు నెంబర్ ఫైవ్ సృజనాత్మకత లోపించడం సృజనాత్మకత లోపిస్తే నాయకుడు అత్యవసర సందర్భాలను ఎదుర్కోవడంలోనూ సమర్థంగా ఇతరుల చేత పనిచేయించడంలోనూ విఫలమవుతాడు నెంబర్ సిక్స్ స్వార్థం తన అనుచరుల ప్రతిభను తనదిగా చెప్పుకుని ప్రశంసల్ని పొందే నాయకుడు వ్యతిరేకతను ఎదుర్కొంటాడు నిజమైన నాయకుడు ఎలాంటి ప్రశంసల్ని ఆశించడు సమిష్టి కృషికి లభించే ప్రశంసలతోనే అతను తృప్తిపడతాడు చాలామంది డబ్బు కోసం కాకుండా గుర్తింపు కోసమే కష్టించి పనిచేస్తారన్న నిజం తెలుసుకుని ఇతరులకు దక్కే ప్రశంసలతో నాయకుడు ఆనందిస్తాడు నెంబర్ సెవెన్ అసహనం అసహనంతో చిర చిరలాడే నాయకుడిని అనుచరులు గౌరవించరు ముఖ్యమైన విషయం ఏమిటంటే అసహనం పలుమ్మ పలు రూపాల్లో వ్యక్తమై అది పనిచేసే వాతావరణాన్ని కలుషితం చేసి వ్యక్తుల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది అసహనానికి గురైన వ్యక్తుల్లో ఉల్లాసం కరువవుతుంది నెంబర్ ఎయిట్ విశ్వాసరాహిత్యం అన్ని దుర్గుణ అన్ని దుర్గుణాల కన్నా ప్రమాదకరమైంది విశ్వాస రాహిత్యం తాను నమ్మిన విలువల పట్ల తన సహచరుల పట్ల పట్ల తనపై అధికారుల పట్ల తన కింది వారి పట్ల సత్యసంధత లేకపోతే ఆ వ్యక్తి ఎంతో కాలం నాయకునిగా మనలేడు విశ్వాస రాహిత్యం సత్యసంధత లోపించడం వంటి లక్షణాలు మనిషిని మట్టిపాలు చేస్తాయి తలవంపులు తెస్తాయి జీవితంలో ఏ సందర్భంలోనైనా సత్యసంధత లోపించడం వల్లే వైఫల్యాలు ఎదురవుతాయి నెంబర్ నైన్ నాయకత్వపు అధికారాన్ని నొక్కి ఒక్కానించడం తన అనుచరుల్ని ప్రోత్సహించడం అన్నది సమర్థులైన నాయకుల లక్షణం వారిలో భయాన్ని కల్పించి తద్వారా పెత్తనాన్ని చెలాయించడం అసమర్థుల లక్షణం పెత్తనాన్ని చెలాయించే ఏ నాయకుడైనా నిరంకుశ కోవకు చెందుతాడు నిజమైన నాయకుడు తన అధికారాన్ని డాంబికంగా కాకుండా తన వ్యక్తిత్వం ప్రవర్తన సదవగాహన నిజాయితీ పరిజ్ఞానాల ద్వారానే నిరూపించుకుంటాడు నెంబర్ టెన్ హోదాతో బెదిరించడం అనుచరుల గౌరవాన్ని పొందాలంటే సమర్థులైన నాయకునికి హోదాల అవసరం లేదు హోదాను అలంకరించడం అంటే దాన్ని గోరింతల కొండంతలుగా ప్రదర్శించడం కాదు నిజమైన నాయకుని కార్యాలయపు ద్వారాలు అతని కోసం నిరంతరం తెరిచి ఉంటాయి అధికారులకు ఆంక్షలకు అతీతంగా అతను పనిచేస్తాడు నాయకత్వ వైఫల్యానికి పైన చెప్పుకున్న లోపాలే కారణం వీటిలో ఏ ఒక్కటి చోటు చేసుకున్నా వైఫల్యం తప్పదు ఈ జాబితాను శ్రద్ధగా చదవండి మీరు నాయకత్వాన్ని కోరుకుంటే ఈ లోపాలేవి మీలో లేవని నిర్ధారించుకోండి అధునాతన నాయకత్వానికి అనువైన సుక్షేత్రాలు సైడ్ హెడ్డింగ్ నాయకత్వపు కొరత ఉన్న కొన్ని రంగాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ రంగాల్లో కొత్త తరహా నాయకత్వపు అవసరం ఎంతో ఉంది ఈ తరహా నాయకత్వపు లక్షణాలను కనబరిచిన వ్యక్తులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మొదటిది రాజకీయ రంగంలో కొత్త రకం నాయకుల కొరత ఉంది ఇది అత్యాహిక పరిస్థితి కన్నా తీవ్రమైంది రెండవది బ్యాంకింగ్ రంగం కూడా సంస్కరణల బాట పడుతోంది మూడవది పారిశ్రామిక రంగం కూడా కొత్త రకం నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది పారిశ్రామిక రంగంలో భావి నాయకులు సహాయంతో పరిశ్రమించాల్సి ఉంటుంది వీళ్ళు ప్రజలకు సంస్థలకు మధ్య వారదులుగా పనిచేయాలి ఏ వ్యక్తికి ఏ సమూహానికి అదనపు పనిభారం కల్పించని శైలిలో వీరు వ్యవహరించాలి నాలుగవది భవిష్యకాలపు మతనాయకులు తమ అనుచరుల ఐహిక అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది మతానుయాయులు వర్తమాన వ్యక్తిగత ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడమే ప్రధాన కార్యంగా ఉండాలి కొత్త తరపు మత నాయకులు గతించిన గతానికి ఇంకా జన్మించిన భవిష్యత్తుకు పెద్దగా ఇవ్వరాదు ఐదవది చట్టం వైద్య విద్యారంగాల్లో కొత్త తరహా నాయకత్వానికి ఇంకా చెప్పాలంటే కొత్త తరం నాయకులకి చాలా కొరత ఉంది ఈ రంగాల్లో కొత్త తరం నాయకత్వం అన్నది తక్షణ అవసరం విద్యారంగంలో ఈ అవసరం మరింత తీవ్రంగా ఉంది పాఠశాలలో నేర్చుకున్న విద్యను ఉపయోగించుకోవడం ఎలా అన్నది విద్యార్థులకు నేర్పే కొత్త తరం గురువులు కావాలి ఈ కొత్త గురువులు లేదా కొత్త తరం నాయకులు వాస్తవిక విషయాలకే తప్ప సైద్ధాంతిక పరమైన గొడవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు ఆరవది పత్రికా రంగంలో కూడా కొత్త తరానికి చెందిన నాయకుల అవసరం ఉంది కొత్త తరహా నాయకత్వానికి కొత్త తరం నాయకులకు మంచి అవకాశాలున్న అనేక రంగాల్లో ఇప్పుడిక్కడ పేర్కొన్నవి కొన్ని మాత్రమే ప్రపంచం సరవేగంగా మారుతుంది మానవ అలవాట్లను మార్చే మాధ్యమాలు మరిన్ని మార్పులకు గురి కావాల్సి ఉంది ఇక్కడ పేర్కొన్న ఈ మాధ్యమాలు మిగిలిన ఇతర మాధ్యమాల కన్నా మానవ నాగరికత చరిత్రను మలుపు తిప్పడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి సైడ్ హెడ్డింగ్ ఉద్యోగానికి ఎప్పుడు ఎలా దరఖాస్తు చేయాలి ఎన్నో ఏళ్ళ అనుభవంలో వేలాది మంది స్త్రీ పురుషులు తమ సేవల్ని ప్రతిభావంతంగా అమ్మడానికి సాయపడిన సమాచారాన్ని ఇక్కడ మీకోసం పొందుపరుస్తున్నాను వ్యక్తిగత సేవల రంగంలో కొనుగోలుదారుని అమ్మకందారుడు ఒక చోటు నుండి చేర్చి ప్రతిభావంతమైన పద్ధతుల్ని కింది మాధ్యమాలు అందిస్తాయని అనుభవరీత్యా రూఢీ అయ్యింది నెంబర్ వన్ ఉపాధి కల్పన కేంద్రాలు ఉద్యోగాల కోసం ఇలాంటి కేంద్రాలను ఎన్నుకునేటప్పుడు ప్రసిద్ధి చెందిన కేంద్రాలని ఎంపిక చేసుకోవాలి సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చిన చరిత్ర వీటికి ఉండాలి అలాంటి కేంద్రాలు సంఖ్యాపరంగా స్వల్పంగానే ఉంటాయి నంబర్ టూ ప్రకటనలు గుమస్తా లేదా మరే ఇతర సాధారణ ఉద్యోగాల్ని ఆశించే వారికి పత్రికల్లో వాణిజ్య పత్రికల్లో ఇతర పత్రికల్లో క్లాసిఫైడ్ ప్రకటనలు ఎంతగానో సహాయపడతాయి ఇంకా పై స్థాయి ఉద్యోగార్థులు డిస్ప్లే ప్రకటనలు బాగా ఉపయోగిస్తారు పత్రికలో ప్రస్ఫుటంగా కనిపించేలా వీటిని తయారు చేయాలి అభ్యర్థుల్ని కోరుకుంటున్న సంస్థ తాలూకు హోదా స్థాయి తెలిసేలా ఈ తరహా ఉద్యోగ ప్రకటనల్ని తీర్చిదిద్దాలి ఇలాంటి ప్రకటనని నిపుణులతో తయారు చేయించాలి నంబర్ త్రీ దరఖాస్తుతో పాటు వ్యక్తిగత అభ్య అభ్యర్థనలతో కూడి ఉత్తరాలు వీటిని నిర్దిష్ట సంస్థల లేదా వ్యక్తులను ఉద్దేశించి రాయాలి ఇలాంటి ఉత్తరాలని తప్పు లేకుండా టైప్ చేయాలి వీటి మీద ప్రతిసారి చేతితో సంతకం చేయాలి ఈ ఉత్తరానికి అభ్యర్థి అర్హతల్ని క్లుప్తంగా అదే సమయంలో వివరంగా కూడా రాసి చెత్తపరచాలి ఉత్తరం అర్హతల వివరాలు వ్యక్తిగత వివరాలతో కూడిన ఈ అభ్యర్థున పత్రాన్ని నిపుణుల సహాయంతో రూపొందించాలి బ్రాకెట్లో దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని పొందుపరచాలన్న దానిపై సలహాలను చూడండి నంబర్ ఫోర్ పరిచయాస్తుల ద్వారా దరఖాస్తును పంపడం ఎవరి దగ్గరైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో వారికి పరిచయస్తులైన వ్యక్తుల ద్వారా ఉద్యోగ దరఖాస్తును పంపడం అభ్యర్థికి లాభిస్తుంది ఈ పద్ధతి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్ని ఆశించే వారికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది దీనివల్ల ఉద్యోగం కోసం కాలికి బలపం పట్టుకుని తిరగాల్సిన నెంబర్ ఫైవ్ వ్యక్తిగతంగా దరఖాస్తును సమర్పించడం కొన్ని సందర్భాల్లో ఉద్యోగం ఇచ్చే సంస్థ లేదా వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థి తన అర్హతలను పేర్కొంటూ దరఖాస్తును అందజేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆశించిన ఉద్యోగానికి సంబంధించి తన అర్హతల్ని పూర్తిగా వివరిస్తూ రాసిన దరఖాస్తుని ఇవ్వాలి సాధారణంగా ఇలాంటి దరఖాస్తుపై సంస్థ తన సహాయకుల్ని సంప్రదిస్తుంటుంది సైడ్ హెడ్డింగ్ లిఖితపూర్వక సంగ్రహ నివేదిక ఒక న్యాయవాది తన క్లయింట్ కోసం కేసును వాదించే ముందు దానికి సంబంధించిన సమాచారాన్నంతా సంగ్రహ రూపంలో రాసుకుంటాడు ఇలా రాసుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఒక అభ్యర్థి తనను గురించిన సమాచారానంతా సంగ్రహ రూపంలో రాసుకునేటప్పుడు న్యాయవాదుగా చాలా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది నిజానికి మీకు గురించిన సంగ్రహ నివేదికను నిపుణులకు చేత తయారు చేయడం మంచిది తమ వస్తుత్పత్తుల గొప్పతనాన్ని సృజనాత్మకంగా వర్ణించగల సామర్థ్యం ఉన్న వారికే సమర్థులైన వ్యాపారులు ఉద్యోగ అవకాశాలను ఇస్తుంటారు వ్యక్తిగత సేవల్ని అమ్మాలనుకునే వ్యక్తి కూడా ఇలాంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది సమగ్ర నివేదికలో పొందుపరిచిన వలసిన వివరాలు ఇలా ఉండాలి ఒకటి విద్య విద్యార్హతల్ని ఖచ్చితంగా పేర్కొంటూనే క్లుప్తంగా ఈ వివరాల్ని ముగించాలి ఎక్కడ విద్యను అభ్యసించింది ఏ విషయాన్ని ప్రధాన అంశాలుగా తీసుకుని అధ్యయనం చేసింది పేర్కొంటూ ఆ విషయాల్ని ప్రత్యేకించి అధ్యయనం చేయడానికి కారణాలను కూడా వివరించాలి నెంబర్ టూ అనుభవం మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి సంబంధించి మీకు ఇదివరకే అనుభవం ఉంటే దానికి సంబంధించిన వివరాలను స్పష్టంగా పేర్కొనండి మీరు ఏ పదవిలో ఎంతకాలం ఎవరి దగ్గర పనిచేశారో తెలపండి మీరు కోరుకునే ఉద్యోగానికి సంబంధించి మీకు ప్రత్యేక అనుభవం ఏదైనా ఉంటే దాని గురించి తప్పనిసరిగా వివరించండి ఇది ఉద్యోగాన్ని పొందడంలో మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది నంబర్ త్రీ అనుమోదక వ్యక్తుల నుంచి ధృవీకరణ సాధారణంగా ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఇవ్వదల్చినప్పుడు సంస్థలు ఆ వ్యక్తి బాధ్యతాయుతుడైన సమర్థుడై ఉండాలని కోరుకుంటాయి అందుకే అభ్యర్థి తనకు సంబంధించిన పూర్వ ఉద్యోగానుభవం పూర్వ చరిత్ర వంటి వివరాలను సక్రమంగా ఆధారాలతో సహా వివరించాలి ఈ దిశగా ఈ కింది వారు మీ గురించి ఇచ్చిన ద్రువపత్నాన్ని దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుంది ఏ మీరు గతంలో పనిచేసిన సంస్థలు బి మీరు ఎవరి దగ్గర అయితే విద్యను అభ్యసించారో ఆయా ఉపాధ్యాయులు సి అందరికీ సుపరిచితులైన ప్రముఖ వ్యక్తులు నెంబర్ ఫోర్ మీ ఫోటోగ్రాఫ్ మీ తాజా ఫోటోగ్రాఫ్ను దరఖాస్తుకు జతపరచండి నెంబర్ ఫైవ్ ఆశిస్తున్న పదవిని లేదా ఉద్యోగాన్ని స్పష్టంగా పేర్కొనండి మీరు ఏ ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయకండి ఏదో ఒక ఉద్యోగం అంటూ దరఖాస్తు చేయవద్దు ఇలా చేస్తే మీకు ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేవని భావిస్తారు నెంబర్ సిక్స్ అర్హతని స్పష్టంగా పేర్కొనండి మీరు కోరుతున్న ఉద్యోగానికి తగిన అర్హతలు మీకు ఉన్నాయని తెలిసేలా ఆ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలని స్పష్టంగా తెలపండి మీ దరఖాస్తులు ఇది చాలా ప్రధానమైన భాగం మీకు ఉద్యోగాన్ని ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేసే అంశం ఇది నంబర్ సెవెన్ పరీక్షణం ప్రోబేషన్ లో పనిచేయడానికి సంసిద్ధతను తెలపండి ఇది కాస్త దూకుడుతనంతో కూడిన సలహాగా కనిపించినప్పటికీ దీన్ని పాటించడం మంచిదని అనుభవాలు చెబుతున్నాయి మీ అర్హతల గురించి ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా దానికి సంబంధించిన ఒక పరీక్షను ఎదుర్కోవడం ఆశించదగినదే దాంతోపాటు ఇలా సంసిద్ధతను వ్యక్తం చేయడం అంటే ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలో మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నిర్భయంగా వ్యక్తం చేయడమే అవుతుంది ఇది అవతలి వ్యక్తులకు ఎంతో సహజసంగా కనిపిస్తుంది ఇలా చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోండి ఏ నిర్దిష్ట ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడంలో మీ ఆత్మవిశ్వాసం బి పరీక్ష తర్వాత మీకు ఉద్యోగం తప్పక లభిస్తుందన్న ఆత్మవిశ్వాసం సి ఉద్యోగాన్ని సాధించాలన్న మీ పట్టుదల నెంబర్ ఎయిట్ మీరు ఉద్యోగాన్ని ఆశిస్తున్న సంస్థ గురించి నా పరిజ్ఞానం మీకు ఉండాలి దరఖాస్తు చేసే ముందు ఒక ఉద్యోగానికి దానికి తాలూకా సంస్థకి సంబంధించిన తగినంత పరిశోధన నిర్వహించండి ఆ సంస్థ చేసే వ్యాపారాన్ని గురించి ఒక అవగాహనకు రండి సంస్థ చరిత్ర ప్రాశస్త్యం గురించిన వివరాలు ఆశించిన ఉద్యోగం తాలూకా ముందస్తు పరిజ్ఞానం మీకు ఉన్నదని తెలిసేలా దరఖాస్తును తయారు చేయండి ఇది అవతలి వ్యక్తుల మీద ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది తద్వారా ఆ నిర్దిష్ట ఉద్యోగాన్ని చేయడంలో మీకు చాలా శక్తి ఉన్న విషయం స్పష్టమవుతుంది ఒక విషయాన్ని గుర్తించుకోండి చట్టం గురించి అమూలాగ్రం చేసిన న్యాయవాదే గెలిచి తీరాలన్న నియమేదీ లేదు ఒక న్యాయవాది తన వద్దకు వచ్చిన క్లయింట్కు సంబంధించిన కేసుపై క్షుణ్ణమైన పరిశీలన పరిశోధన జరిపాడా లేదా అన్నదే అతని గెలుపు నిర్ణయిస్తుంది ఒకవేళ మీ కేసు తాలూకు వివరాలు సమగ్రంగా తయారైతే వాటిని చక్కగా పేర్కొనగలిగితే మీరు సగం విజయాన్ని సాధించినట్టే మీ సమగ్ర నివేదిక లిఖిత రూపంలో సుదీర్ఘంగా ఉన్నంత మాత్రాన కంగారు పడకండి తాము ఇస్తున్న ఉద్యోగానికి పూర్తి న్యాయం చేస్తున్నాడన్న అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకోవడానికే సంస్థలు మొగ్గు చూపుతాయి నిజానికి వాణిజ్య రంగంలో విజయం అన్నది సంస్థలు తమ సహాయకుల్ని ఎంపిక చేసుకునే సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటుంది అందుకే అభ్యర్థి గురించిన వివరాలని అమూలాగ్రం చేసుకోవడానికే ఇవి ఇష్టపడతాయి మరో విషయాన్ని గుర్తించుకోండి మీ సమగ్ర నివేదికను దరఖాస్తును ఎలాంటి తప్పులు దొరలకుండా చూడచక్కగా తయారు చేస్తే అది మీరు జాగ్రత్తగా కష్టపడి వారని తెలుపుతుంది నేను ఈ దిశగా ఎంతోమందికి సహాయపడ్డాను నేను తయారు చేసిన దరఖాస్తుల్ని సమగ్ర నివేదికను తయారు చేసుకున్న తర్వాత దాన్ని అందంగా టైప్ చేయించి బైండ్ చేయించండి కోసం ఒక నమూనాని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను రాబర్ట్ కే స్మిత్ గురించిన సమగ్ర సంగ్రహ నివేదిక ది బ్లాంక్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అధ్యక్షుని వ్యక్తిగత కార్యదర్శి పదవికి అభ్యర్థన మీ సంగ్రహ నివేదికను ఉద్యోగార్థం పంపిన ప్రతిసారి దాని శీర్షికను మార్చడం మా మారవద్దు ఈ నివేదికను అందంగా టైప్ చేయించి దళసరి కవర్తో పుస్తక రూపంలో బయండ్ చేయించండి దానిలో మీ ఫోటోగ్రాఫ్ను అతికించండి మీ సృజనాత్మకతకు మెరుగులు పెట్టి ఈ సమగ్ర నివేదికను ప్రతిసారి కొత్త హంగులతో అలంకరించండి విజయవంతమైన అమ్మకందారులు తొలుత తమను తాము అందంగా కనిపించేలా శ్రద్ధ తీసుకుంటారు మొదటి కలియిక ప్రభావం చివరి వరకు ఉంటుందన్న నిజం వాళ్ళకి తెలుసు మీ సమగ్ర నివేదికే మీ సేల్స్ మ్యాన్ మీకు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తిని ఆకర్షించేలా దాన్ని అందంగా అలంకరించండి మీరు కోరుకున్న ఉద్యోగం నిజంగా విలువైందని మీరు భావిస్తే దానికోసం ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరం సాధారణంగా అందరూ దరఖాస్తు చేసుకున్నట్టు మీరు దరఖాస్తు చేసుకుంటే లభించే సాదాసీదా ప్రతిఫలమే లభిస్తుంది కానీ ఒక అందమైన నివేదికను సమగ్రంగా అందించడం ద్వారా ఉద్యోగాన్ని ఇవ్వాలనుకునే సంస్థ మీకు ఆశించిన ప్రతిఫలం కంటే ఎక్కువ వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు రావచ్చు ఉద్యోగాన్ని పొందడంలో మీరు ఉపాధి కల్పన సంస్థ నుంచి సహాయాన్ని పొందాలనుకుంటే మీ సమగ్ర నివేదిక తాలూకు ప్రతుల్ని అది అన్ని సందర్భాల్లో ఉపయోగించేలా జాగ్రత్త తీసుకోండి కోరుకున్న పొందడం ఎలా సైడ్ హెడ్డింగ్ తనకు తగిన తాను కోరుకున్న ఉద్యోగాన్నే చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఒక చిత్రకారుడు చిత్రకారుని వృత్తినే కోరుకుంటాడు అలాగే ఒక రచయిత రచనలే తన వృత్తిగా ఉండాలని ఆశిస్తాడు ఇతరమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు వాణిజ్యం పారిశ్రామిక రంగాల్లో స్థిరపడాలనుకుంటారు అమెరికా ఇలాంటి అనేక అనేక వృత్తులకు కానాచీగా ఉంది భూమిని దునడం మొదలుకొని మార్కెటింగ్ ఇంకా ఇతర రకాలైన వృత్తులకు అక్కడ కొదవలేదు నెంబర్ వన్ మీరు ఏ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఎందులో స్థిరపడాలనుకుంటున్నారో ఖచ్చితంగా తేల్చుకోండి మీరు కోరుకునే ఉద్యోగం ఇంతవరకు ఉనికిలో లేనిదైతే దాన్ని మీరే సృష్టించండి నెంబర్ టూ మీరు ఎవరి దగ్గర లేదా ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి నెంబర్ త్రీ మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీకి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి ఆ సంస్థ అనుసరించే విధానాలని అక్కడి సిబ్బందిని సంస్థలో అభివృద్ధి చెందడానికి అవకాశాలని అధ్యయనం చేయండి నంబర్ ఫోర్ మీ సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని విశ్లేషించుకుని మీరు కోరుకునే ఉద్యోగంలో చేరితే ఎలాంటి సేవలను అందించగలరో నిర్ణయించుకోండి అంతేగాక మీకు వీలైనన్ని సేవల్ని అందివ్వడానికి దోహదపడే అవకాశాలన్నీ భావనల్ని విశ్లేషించుకోండి అదనంగా సేవలను అందించడానికి తగిన విధంగా ప్రణాళికలను తయారు చేసుకోండి నెంబర్ ఫైవ్ ఒక ఉద్యోగం గురించి మర్చిపోండి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా మర్చిపోండి నాకు ఉద్యోగం ఇస్తారా అంటూ దేవిరించడాన్ని కూడా మర్చిపోండి కేవలం మీరు ఏ చేయగలరు ఏ సేవలను అందివ్వగలరు అన్న దాని మీదే మీ దృష్టిని నిలపండి నెంబర్ సిక్స్ మీకు కావాల్సిన ఉద్యోగం మీరు అందివ్వగల సేవల గురించి స్పష్టమైన అంచనాకు వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో దాని వివరంగా కాగితం మీదకి ఎక్కించండి నెంబర్ సెవెన్ అలా తయారు చేసిన నివేదికను తగిన వ్యక్తికి లేదా అధికారికి అందించడం ప్రతి కంపెనీ విలువైన వ్యక్తుల సేవల కోసమే ఎదురు చూస్తుంటుంది ఆలోచనలు ప్రత్యేక సేవలు ఇంకా ఇతర రూపంలో వాటిని కంపెనీలు ఆశిస్తాయి ఖచ్చితమైన కార్యాచరణతో కూడిన ప్రణాళికలను అనుసరించే వ్యక్తుల కోసం కంపెనీలు తమ ద్వారాలు తెరిచే ఉంచుతాయి ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిని అనుసరించి ప్రణాళికాబద్ధంగా ఉద్యోగ ఉద్యోగాన్వేషణ చేయడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు కానీ సంవత్సరాల పర్యంతం తక్కువ వేతనంతో పనిచేసి సాధించే గుర్తింపు ప్రతిఫలం కంటే దీనివల్ల పది రెట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందవచ్చు ఈ విధానం వల్ల అనేక అనేక ప్రయోజనాలు వనగూరవచ్చు ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఐదేళ్ల వ్యవధి పడుతుందనుకుంటే ఈ విధంగా ఈ విధానం వల్ల ఆ లక్ష్యాన్ని అనతి కాలంలోనే సాధించవచ్చు ఏ వ్యక్తి అయినా ఏకంగా కొన్ని నిచ్చిన మెట్లని కి తప్పించి పైకి ఎకబాగేందుకు సిద్ధపడితే అందుకోసం అతను ఖచ్చితంగా ప్రణాళికను శ్రద్ధగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ హెడ్డింగ్ సేవల్ని మార్కెట్ చేయడానికి కొత్తదారులు తమ సేవల్ని మార్కెట్ చేయదలిచిన స్త్రీ పురుషుల భవిష్యత్తులో యాజమాని ఉద్యోగి సంబంధాల్లో వచ్చే మార్పుల్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి భవిష్యత్తులో వీరి సంబంధం ఎలా ఉంటుందంటే యజమాని ఉద్యోగుల మధ్య సంబంధాల కాకుండా భాగస్వాముల మధ్య సంబంధాలా ఉంటుంది ఏ యజమాని బి ఉద్యోగి సి మీరు అందించే సేవల్ని స్వీకరించే వినియోగదారులు వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడంలో నవీన పద్ధతులు అని మనం పేర్కొంటున్నామంటే అవి చాలా కోణాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో యజమాని ఉద్యోగి మధ్య సంబంధం వారిద్దరి సహా ఉద్యోగులుగా మారుస్తుంది వీరి తమ సేవల్ని నిర్దిష్ట ప్రజానికానికి సమర్థంగా అందించాల్సి ఉంటుంది యజమాని ఉద్యోగుల మధ్య సంబంధం గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది వారిద్దరూ పరస్పరం దోచుకోవడానికి ప్రయత్నిస్తుండేవాళ్ళు దానివల్ల అంతిమంగా వినియోగదారుడు నష్టపోవాల్సి వచ్చేది ఈ వాటి వ్యాపార రంగానికి మర్యాద సేవ అన్నవి తారక మంత్రాలు యజమాని ఉద్యోగి సంబంధం కన్నా తన సేవల్ని మార్కెట్ చేసే వ్యక్తికి ఆ సేవల్ని స్వీకరించే వ్యక్తికి మధ్య సంబంధాన్ని ఈ పదాలు నిర్వచిస్తాయి అంతిమంగా యజమాని ఉద్యోగి కూడా వినియోగదారుని సేవకులేనన్నమాట వీళ్ళు తమ సేవకుల్ని సక్రమంగా అందించలేకపోతే తన ఉపాధిని చేజేతులా తామే పోగొట్టునట్టుగా వాళ్ళు అవుతారు గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ని పట్టుకు వచ్చిన యువకుడు తలుపుల్ని దబాదబా కొడుతూ మనం వెళ్ళి తీసే లోగానే తలుపుల్ని బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకువచ్చి సిలిండర్ని పెట్టి ఇంతసేపటి నుంచి తలుపులు కొడుతుంటే ఎక్కడ చచ్చారు తలుపులు తెరడానికి ఇంతసేపా అంటూ అనుకోండి మళ్ళీ మన గ్యాస్ ఏజెన్సీ వైపు కన్నెత్తి చూస్తామా అందుకే ఈ ఇవాటి అమ్మకొందాడు సహనంతో వ్యవహరిస్తూ మీ సేవే నా భాగ్యం అని చెప్పగలగాలి అమెరికాలో ఆర్థిక మాధ్యం తలెత్తిన రోజుల్లో పెన్సిల్వేనియాలోని బొగ్గు గనుల ప్రాంతంలో నేను కొన్ని నెలల పాటు గడిపాను అన్నింటినీ దెబ్బతీసిన ఆర్థిక మాంద్యం బొగ్గు ఉత్పాదన వ్యాపారాల జోలికి మాత్రం ఎందుకు వెళ్ళలేదనే అంశంపై నేను అధ్యయనం జరిపాను బొగ్గు గనుల నిర్వాహకులు ఉద్యోగుల మధ్య బొగ్గు ధరకు సంబంధించి పరస్పరం మంచి బేరసారాలే జరిగేవి అవి ఎంత ప్రభావవంతమైనవి అంటే వాళ్ళు తమకు తెలియకుండానే చమురు శుద్ధి కర్మాగారాలు ముడి చమురు ఉత్పత్తిదారులతో అద్భుతమైన వాణిజ్య సంబంధాన్ని నెలకొల్పారు వ్యాపారం ఇతోధికంగా విస్తరించింది ఈ వివరాలని తమ వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయాలనుకునే వారి దృష్టికి వెళ్ళాయి దీని అంతటి వల్ల మనం ఏమిటి మనం ఎక్కడున్నా అనే అంశాల్ని నిర్ణయించేది కేవలం మన ప్రవర్తన గుణగణాలు మాత్రమేనని తేట తెల్లమైంది కదా వాణిజ్యం ఆర్థిక రవాణా వ్యవస్థలను నియంత్రించేందుకు ఒక కార్యకరణ సూత్రం అంటూ ఏదైనా ఉంటే ఆ సూత్రమే వ్యక్తుల్ని వారి ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తుంది సైడ్ హెడ్డింగ్ మీలోని నాణ్యత పరిమాణం సహకార స్వభావాల రేటింగ్ ఏమిటి వ్యక్తిగత సేవల మార్కెటింగ్ రంగంలో విజయానికి దారి చేసే కారణాలని ఎంతవరకు వివరించాను ఈ కారణాలని అధ్యయనం చేసి విశ్లేషించి అవగాహన చేసుకుని అమల్లో పెట్టేంతవరకు ఎవ్వరూ తమ సేవల్ని విజయవంతంగా అమ్ముకోలేరు వ్యక్తిగత సేవలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తమకు తామే అమ్మకం మారాలి అందించే సేవల నాణ్యత ప్రమాణాలు సేవల్లో నిజాయితీ మాత్రమే ఆయా సేవల ధరను నిర్ణయిస్తాయి అంతేకాదు ఇవి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగితకు కూడా హామీనిస్తాయి ఎవరైనా వ్యక్తిగత సేవల్ని శాశ్వత ప్రాతిపదికన సంతృప్తికరమైన ధరకు ఉల్లాసకరమైన వాతావరణంలో అమ్ముబూనుకుంటే ఆ వ్యక్తి కింద పేర్కొన్న క్యూక్యూఎస్ సూత్రాన్ని పాటించాల్సిందే క్యూక్యూఎస్ అంటే క్వాలిటీ క్వాంటిటీ స్పిరిట్ నాణ్యత పరిమాణం సాకార స్వభావాలతో కూడిన అమ్మకం దారే తన రంగంలో విజేతగా నిలుస్తాడు క్యూక్యూఎస్ సూత్రాన్ని గుర్తించుకోండి దాన్నొక అలవాటుగా మార్చుకోండి క్యూక్యూఎస్ సూత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం అలా తెలుసుకుంటేనే దాన్ని ఖచ్చితంగా అమల్లో పెట్టగలం నెంబర్ వన్ నాణ్యత క్వాలిటీ నాణ్యతతో కూడిన సేవ అనేది మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి విషయంలో సమర్థవంతంగా సేవలను అందించాలన్న లక్ష్యంతోనూ ప్రతిభావంతమైన వ్యవహార శైలితోనూ ముడిపడి ఉంటుంది నంబర్ టూ పరిమాణం క్వాంటిటీ పరిమాణం అన్నది సేవల్ని అందించడంలో మీ అంకిత భావాన్ని ప్రతిబింబిస్తూ మీకు చేతనైనంత ఉన్నత ప్రమాణాలు కలిగిన సేవల్ని మీరు అందించగలిగిన సేవల కన్నా మరిన్ని ఎక్కువ సేవల్ని వినియోగదారులకు అందిస్తూ ఎప్పటికప్పుడు అనుభవాల ద్వారా మీ సేవల నాణ్యతను మెరుగుపరిచే నైపుణ్యాన్ని ప్రదర్శించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి ఆ అలవాటే మీ సేవల పరిమాణాన్ని నిర్ణయిస్తుంది నెంబర్ త్రీ సహకారం స్పిరిట్ సహకారంతో కూడిన సేవలు అమోదయోగ్యమై సహృదయ భావంతో ప్రవర్తనతో కూడి సహచరుల మధ్య సత్సంబంధాన్ని పెంపొందించే స్వభావాన్ని కలిగి ఉంటాయి కేవలం నాణ్యత పరిమాణాలు మాత్రమే వ్యక్తిగత సేవల రంగంలో ఆశించిన ఫలితాలన్నీ ఇవ్వలేవు వాటికి తోడు సహకారాన్ని అందించే స్వభావం వ్యక్తి ప్రవర్తన అన్నవి కూడా కీలకంగా ఉంటాయి ఇవన్నీ కలిసినప్పుడే వ్యక్తిగత సేవల రంగంలో మీరు నిలదొక్కుని ఆశించిన ధరలకు అమ్మకాన్ని జరపగలరు వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి సంబంధించి ఆండ్రూ కార్నేగి ఈ విషయాన్ని నొక్కి చెప్పారు ఈ రంగంలో విజయం సాధించాలంటే పొందిక కలిగిన ప్రవర్తనే అన్నింటికన్నా ప్రధానమని ఆయన పేర్కొన్నారు వ్యక్తులు అందించే సేవలు ప్ర ప్రమాణాల్లోనూ నాణ్యతలోనూ ఎంత గొప్పవైనా ఆయా వ్యక్తులు పరస్పర భావంతో పనిచేయనంత వరకు తాను ఎవ్వరినీ ఉపేక్షించి వాడిది వాడిని కాదని ఆయన తెలిపారు మనుషులు అమోదయోగ్యులుగా ఉండాలని ఆయన కాంక్షించేవారు ఈ లక్షణాలతో కూడిన వ్యక్తులు విజయం సాధిస్తారన్న తన అంచనాలను ఎవరైతే అందుకోగలరో వారు ఐశ్వర్యవంతంగా ఎదగడాన్ని ఆయన తార్కాణంగా పేర్కొంటారు ఎవరైతే కార్నేగి అంచనాలను నిజం చేయలేకపోయారో వాళ్ళు వ్యాపారం నుంచి తప్పుకుని ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది ఉల్లాసకరమైన వ్యక్తిత్వం ఎంతో ప్రధానమైంది అలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడే ఎవరైనా ఇతరుల్ని మెప్పించేలా సేవల్ని అందించగలరు ఒక వ్యక్తి ఉల్లాసకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి సహృదయ భావంతో సేవల్ని అందించినప్పుడు ఒకవేళ ఆ సేవల నాణ్యత ప్రమాణాలు నాసిరకానికి చెందినవైనప్పటికీ ఆ వ్యక్తి అమ్మకాల్లో విజయాన్ని సాధిస్తాడు ఉల్లాసకరమైన ప్రవర్తనకు సాటి మరేదీ లేదు సైడ్ హెడ్డింగ్ మీరందించే సేవల విలువ ఒక వ్యక్తి వ్యక్తిగత సేవల్ని అందించడం ద్వారా ఆదాయాన్ని అర్జించినట్టయితే అది ఒక వ్యాపారితన వస్తునల్ని అమ్మడం ద్వారా సంపాదించే ఆదాయానికన్నా ఎంత మాత్రం తక్కువై ఉండదు అంతేకాక వస్తువుల్ని అమ్మడానికి వ్యాపారి ఏ ప్రవర్తన సూత్రాల మీద ఆధారపడతాడో వ్యక్తిగత సేవల్ని అందించే వ్యక్తి కూడా అలాంటి ప్రవర్తన సూత్రాలనే ఆశ్రయిస్తాడు ఈ విషయాన్ని ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వ్యక్తిగత సేవల్ని అమ్మే కొందరు తాము ప్రవర్తన సూత్రాల గొడవ నుంచి విముక్తి పొందామని వాటితో తమకు పెద్దగా అవసరం ఉండదని భావిస్తుంటారు వస్తువుల్ని అమ్మే వ్యాపారుల బాధ్యతల వంటివి తమకు ఉండవని కూడా వీరు నమ్ముతుంటారు అలా అలగ్గా చులగ్గా వ్యవహారాలు నడిపే రోజులు ఎన్నడో వెళ్ళిపోయాయి వ్యక్తిగత సేవలను అందించే వారు కూడా భావాన్ని కలిగి ఉండాలి మీ సేవల్ని అమ్మడం ద్వారా మీరు సంపాదించే ఆదాయాన్ని మీ తెలివితేటలు నిర్ణయిస్తాయి మీ సేవల విలువతో మీ ఆదాయాన్ని గుణించడం ద్వారా మదింపు వేయవచ్చు అంటే మీ వార్షిక ఆదాయం మీ సేవల విలువలో ఆరు శాతం ఉంటుంది నగదు వడ్డీ ఏడాదికి ఆరు శాతం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై నాటి మాట తెలివితేటల కన్నా డబ్బు విలువైంది కాదు సమర్థవంతమైన తెలివితేటల్ని ప్రతిభావంతంగా అమ్మగలిగితే మరింత ఆదాయాన్ని సంపాదించవచ్చు ఈ ఆదాయం వస్తువుల్ని అమ్మడం ద్వారా సంపాదించగలిగిన ఆదాయానికన్నా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే తెలివితేటలనే మూలధనం ఎలాంటి ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురికాదు దానిని ఎవ్వరూ అపహరించలేరు తెలివితేటలు లేనట్టయితే వ్యాపారానికి అవసరమైన డబ్బు ఎంత ఉన్నా అది మట్టి దిబ్బతో సమానం సైడ్ హెడ్డింగ్ వైఫల్యానికి ముప్పై ఒక్క కారణాలు నిండు మనస్తో చేసిన ప్రయత్నాలు విఫలమవడమే స్త్రీ పురుషుల జీవితాల్లో అతిపెద్ద విషాదం విజయం సాధించిన వారితో పోలిస్తే విఫలమయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వేలాది మంది జీవితాలని అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది కానీ నా అధ్యయనంలో తొంభై ఎనిమిది శాతం మంది స్త్రీ పురుషులు విఫలలుగానే తేలారు నా విశ్లేషణలో వైఫల్యానికి దారితీసే ముప్పై ఒక్క కారణాలు వెలికి వచ్చాయి అలాగే వ్యక్తుల్ని ఐశ్వర్యవంతుల్ని చేసే పదమూడు సూత్రాలు కూడా లభించాయి ఈ అధ్యాయంలో వైఫల్యానికి దారితీసే ముప్పై ఒక్క కారణాల గురించి వివరణ ఉంది మీకు విజయానికి మధ్య అడ్డంకిలా మీలో ఏవైనా వైఫల్య లక్షణాలు ఈ ముప్పై ఒకటిలో కనిపిస్తాయేమో గమనించండి ఒకటి అవాంఛిత వారసత్వ చరిత్ర తెలివితేటల్లో లోపాలతో జన్మించిన వారి విషయంలో పురోభివృద్ధి దిశగా ఎవరెంత ప్రయత్నించినా ఫలితం బహుస్వల్పంగానే ఉంటుంది కానీ ఈ లోపాన్ని జయించడానికి ఒక దారి ఉంది అదే మాస్టర్ మైండ్ బృందాన్ని ఏర్పరచుకోవడం అయినప్పటికీ ఇక్కడ పేర్కొన్న ముప్పై ఒక కారణాలు ఇది ఒకటి మాత్రమే ఇతరుల సహాయంతో కూడా సులభంగా అధి అధిగమించడం సాధ్యం కాని సమస్య నెంబర్ టూ జీవితంలో స్పష్టమైన లక్ష్యం లేకపోవడం జీవితంలో సాధించడానికి ఒక ప్రయోజనం కానీ సాధించిన స్పష్టమైన లక్ష్యం కానీ లేని వ్యక్తికి విజయం అన్నది దుర్లభం వంద మందిలో తొంభై ఎనిమిది మందికి జీవితంలో ప్రధాన అంటూ ఏదీ ఉండదని నా పరిశీలనలో అర్థమైంది వారి అపజయానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు నంబర్ త్రీ ఆశయ సాధనలో తీవ్రత లోపించడం జీవితంలో ముందుకు వెళ్లాలన్న కాంక్ష లేని వ్యక్తి విజయంపై ఎలాంటి ఆశలు పెట్టుకోనక్కర్లేదు ఆశయ సాధనకు తగిన మూల్యం చెల్లించేందుకు సిద్ధపడని వాళ్లను కూడా ఎవ్వరూ కాపాడలేరు నంబర్ ఫోర్ తగినన్ని విద్యార్హతలు లేకపోవడం ఈ లోపాన్ని సులభంగానే జయించవచ్చు వివేకవంతులైన వ్యక్తులందరూ స్వావలంబన కలిగిన వారేనని అనుభవం నిరూపిస్తుంది వివేకవంతుడు కళాశాల విద్య ద్వారా ఆర్జించిన విజ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానాన్నే కలిగి ఉంటాడు ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా తాను కోరుకున్న దాన్ని ఎలాగో తెలిసిన వ్యక్తే నిజమైన విద్యావంతుడు విద్య అంటే పాండిత్యం కాదు అది జ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రమే పరిజ్ఞానాన్ని మాత్రమే చూసి వ్యక్తులకు ప్రతిఫలాన్ని ముట్టజెప్పరు ఆ పరిజ్ఞానాన్ని వారు వాడుకునే తీరుకు మాత్రమే పారితోషికం లభిస్తుంది నంబర్ ఫైవ్ స్వీయ క్రమశిక్షణ లేకపోవడం స్వీయ నియంత్రణ ద్వారానే క్రమశిక్షణ అలవడుతుంది అంటే వ్యక్తి తనలోని ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలగాలి బాహ్య పరిస్థితులను నియంత్రించే ముందు అంత ప్రవర్తనను నియంత్రించాలి స్వీయ నియంత్రణ అన్నది అన్నింటికన్నా కఠినమైన విద్య మిమ్మల్ని మీరు జయించకపోతే మీ మీద మీ మనసే పెత్తనం చెలాయిస్తుంది మీరు రెండు విషయాన్ని ఏకకాలంలో గమనించాలి మీ ప్రియ నేస్తాన్ని గమనిస్తూ అదే సమయంలో మీ బద్దశత్రువును కూడా గమనించండి వీళ్ళిద్దరిని ఒకేసారి చూడాలంటే అద్దం ముందు నిలబడండి నంబర్ సిక్స్ అనారోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే విజయం సాధించడం కష్టం జయాపజయాన్ని నిర్ణయించడంలో అనేక అనారోగ్య కారణాలు ముఖ్య భూమిక పోషిస్తాయి అలాంటి వాటిలో కొన్ని ఏ తిండిపోతుతనంగా ఆరోగ్యకరం కాదు బి తప్పుడు ఆలోచన ద్వారా ప్రతికూల ఆలోచనలకు ఆటపట్టుగా ఉంటుంది సి అనారోగ్యకరమైన లైంగిక వాంఛలు అతి లైంగిక వాంఛలు డి శారీరక వ్యాయామం లోపించడం ఈ శ్వాసక్రియల లోపాల వల్ల స్వచ్ఛమైన గాలి లభించకపోవడం నెంబర్ సెవెన్ బాల్యంలో అవాంఛనీయ ప్రభావాలకు లోనవ్వడం మొక్కై వంగనిది మానై వంగున అంటారు చిన్నతనంలో చెడు స్నేహాలు అవాంఛనీయ పరిసరాల్లో పెరిగిన వాళ్ళలో నేర స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎనిమిది తాత్సారం చేయడం వైఫల్యానికి దారితీసే కారణాలు ఇది ప్రముఖమైంది తాత్సారం చేసే ధోరణి ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది వేచి చూడడం వల్ల విజయ అవకాశాలు సన్నగిల్లిపోతాయి ఏ పని మొదలు పెట్టడానికైనా కాలం కలిసి రావాలి అంటూ మనలో చాలామంది ఏదో అద్భుతం తనంత తానుగా జరిగిపోతుందని ఎదురుచూస్తుంటారు వేచి చూసే ధోరణి వదిలిపెట్టండి మనకు అనుకూలంగా మారితీరాలన్న తీరాలన్న నిజమేమిది లేదు నిలుచున్న పలాన ప్రయాణాన్ని మొదలు పెట్టండి చేతిలో ఉన్న దాంతో పనిచేయడాన్ని ప్రారంభించండి మీ పనికి అవసరమైన మంచి ఉపకరణాలు కాలక్రమంలో మీకే లభ్యమవుతాయి తొమ్మిది పట్టుదల లేకపోవడం మనలో చాలామందికి ఆరంభ సూరత్వం మెండుగా ఉంటుంది సాగినంత కాలం తమంతటా వారు లేరంటారు సాగపోకపోతే ఊరికే చతికిల పడిపోతారు కాసింత ఓటమి ఛాయలు కనబడగానే చేతులు ముడుచుకుంటారు ఈ జాడ్యాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది అదే పట్టుదల దానికి మించింది లేదు పట్టుదలనే ఓతంగా చేసుకుంటే ఓటమి భయం పారిపోతుంది వైఫల్యానికి పట్టుదల వాసనే గెట్టదు నెంబర్ టెన్ ప్రతికూల వ్యక్తిత్వం ప్రతికూల వ్యక్తిత్వం ద్వారా తోటి వారిపై విరుచుకుపడే లేదా అందరిని చిరాకుపరిచే వ్యక్తికి విజయం గనుక కుసమే విజయం అధికారం ద్వారా సంక్రమిస్తుంది అధికార మిత్రులతో సహకార ధోరణిలో వ్యవహరించడం వల్ల సంప్రాప్తమవుతుంది అవుతుంది ప్రతికూల వ్యక్తిత్వం సహకార ధోరణికి గొడ్డలి పెట్టు వంటిది నెంబర్ లెవెన్ లైంగిక కోరికపై నియంత్రణ లేకపోవడం వ్యక్తులు కార్యరంగంలో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని శక్తుల్లోనూ లైంగిక శక్తి ప్రశస్తమైంది అది అనుభూతుల మేలు కలయిక కానీ దాన్ని నియంత్రించి ఆ శక్తిని వివిధ మార్గాల్లో ఇతర ప్రయోజనాల నిమిత్తం వాడుకుంటే అది దివ్యంగా పనిచేస్తుంది నెంబర్ ట్వెల్వ్ ఉచిత సేవల పట్ల అపరిమిత ఆకాంక్ష జోదరి మనస్తత్వమే కోట్లాది మందిలో అంతర్లీనంగా ఉంటుంది అదే వారి అపజయానికి బాటలు పరుస్తుంది దీనికి సరైన ఉదాహరణ ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్యమే స్టాక్ మార్కెట్ల ద్వారా తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలని అలగ్గా చులగ్గా ఆర్జించాలన్న ధోరణితో కోట్లాది మంది ప్రయత్నించడం వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలింది నెంబర్ థర్టీన్ నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితత్వంగా లోపించడం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులే విజయాన్ని సాధిస్తారు సమయానుకూలంగా అవసరమైతే తప్ప నిర్ణయాల్ని మార్చుకోకూడదు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన వ్యక్తులు తరచూ నిర్ణయాల్ని మార్చుకుంటుంటారు నిర్ణయాలు తీసుకోలేని సందిగ్ధత నాన్పుడు ధోరణి కవలపిల్లలు ఒకటి చోటు చేసుకుంటే రెండోది కూడా పిలవకుండానే వచ్చి చేరుతుంది అనే మరయంత్రంలో పడేసి ఈ కవలపిల్లలు మిమ్మల్ని పీల్చి పిక్పి చేయక ముందే వాటిని అంతమొందించండి పద్నాలుగు ఆరు భయాలు లేదా వాటిలో ఏ ఒక్కటైనా బాధించడం వైఫల్యానికి దారితీసే ఆరు భయాల గురించి మరో అధ్యాయంలో మాట్లాడుకుందాం ఈ వ్యక్తిగత సేవల్ని సమర్థంగా అమ్మదలుచుకున్నట్టయితే ఈ భయాన్ని జయించి తీరాలి నెంబర్ పదిహేను జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం వైఫల్యానికి దారితీసే కారణాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది వైవాహిక సంబంధంలో మనుషులు పరస్పరం సన్నిహితంగా మెలువెలుగుతారు ఈ సంబంధం సజావుగా లేకపోతే వైఫల్యం వెంటాడుతుంది ఈ వైఫల్యం అన్ని వైఫల్యాల వంటిది కాదు ఇందులో మానసిక క్షోభ దుఃఖం కలి కలిసి ఆశయాన్ని ఛిద్రం చేస్తాయి నెంబర్ సిక్స్టీన్ అతి జాగ్రత్త సాహసించడానికి సిద్ధపడని వ్యక్తి ఇతరులు ఎన్నుకోగా మిగిలిన వాటితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది అజాగ్రత్తలాగే అతి జాగ్రత్త కూడా ప్రమాదకరమైంది రెండింటి నుంచి మనిషి తప్పించుకోవాలి జీవితం అవకాశాల సమూహారం కాబట్టి ఎప్పుడూ సాహసోపేతంగా ఉండడం అవసరం నెంబర్ సెవెంటీన్ వ్యాపార భాగస్వాముల్ని ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం వ్యాపారంలో వైఫల్యం ఎదురు కావడానికి తరచూ దోహదపడే కారణం ఇది వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి పూనుకుంటే మీకు ఉత్సాహ ప్రోత్సాహాలని అందించే సంస్థలోను వ్యక్తి దగ్గర మీరు పనిచేయడం అవసరం ఆ వ్యక్తి లేదా సంస్థ చాలా సమర్థులై విజేతలై ఉండాలి మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నామో వారి ప్రభావం కూడా మన మీద ఉంటుంది మీ మీద సానుకూల ప్రభావాన్ని చూపే సంస్థను వ్యక్తిని ఎంపిక చేసుకోండి నెంబర్ ఎయిటీన్ మూఢత్వం నిందాపూర్వక స్వభావం మూఢత్వం అన్నది ఒక రకమైన భయమే అవివేకానికి అది చిహ్నం వ్యక్తులు విశాల హృదయులై భయాన్ని దరిచేరనివ్వకుండా వ్యవహరించాలి నెంబర్ నైన్టీన్ అంతఃకరణ ప్రేరణను ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం తనకు ఇష్టం లేని రంగంలో ఏ వ్యక్తి రాణించలేడు వ్యక్తిగత సేవల్ని అమ్మాలనుకునే ముందు మీ మనసుకు నచ్చిన వృత్తినే స్వీకరించండి అందులో అయితేనే మీరు మనస్ఫూర్తిగా పనిచేసి విజయాన్ని సాధించగలరు నెంబర్ ట్వంటీ ఏకాగ్రత లోపించిన ప్రయత్నం ఏకకాలంలో పది దారుల్లో పయనించడం అసాధ్యం కాబట్టి మీ శక్తియుత్తులన్నింటినీ ఒకే పని మీద కేంద్రీకృతం చేయండి నెంబర్ ట్వంటీ వన్ ఆదాయానికి మించిన ఖర్చు విచక్షణారహితంగా డబ్బును ఖర్చు చేయడానికి అలవాటు పడిన వ్యక్తి ప్రతిక్షణం ధనలేమితో బాధపడుతూ ఉంటాడు కాబట్టి అలాంటి వ్యక్తి విజయాన్ని సాధించలేడు అందుకే మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి వ్యక్తిగత సేవలకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలుల్లో ఆత్మవిశ్వాసంతో బేరసారాల్ని నడపాలంటే బ్యాంకులో కొంత మొత్తం ఆదా చేయడం అవసరం డబ్బు లేకపోతే అందిన దాంతోనే తృప్తిపడాల్సి ఉంటుంది నెంబర్ ట్వంటీ టూ ఉత్సాహం లోపించడం ఉత్సాహం లేకపోతే ఎవరు ఎవరిని మెప్పించలేరు అన్నింటికంటే ముఖ్య విషయం ఏమిటంటే ఉత్సాహం అన్నది ఒకరి నుంచి మరొకరికి సులభంగా ప్రాకిపోతుంది ఉత్సాహవంతుడైన వ్యక్తికి అన్ని చోట్ల ఆహ్వానం ఎదురుచూస్తుంటుంది నెంబర్ ట్వంటీ త్రీ అసహనం ఏ విషయంలోనైనా మొండి వైఖరిని ప్రదర్శించే వ్యక్తి విజయాన్ని సాధించలేడు అసహనం అంటే ఒక వ్యక్తి జ్ఞాన సముపార్జనని మానివేశాడని అర్థం మతపరమైన జాతిపరమైన రాజకీయ విభేగ విభేదాలకు సంబంధించిన అసహనం అన్నింటికంటే ప్రమాదకరమైనది నెంబర్ ట్వంటీ ఫోర్ విశృంఖలతత్వంతో కూడుకున్న నడవడిక తిండిపోతుతనం తాగుడు లైంగికపరమైన విశృంఖల తత్వం అన్నింటికన్నా ప్రమాదకరమైనది వీటిలో అతిగా మమేకమైతే విజయానికి చొక్కెదిరే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇతరులకు సహకరించడంలో వైఫల్యం ఇతర లోపాలతో పోల్చితే ఈ లోపం వల్లనే చాలా మంది జీవితంలో అత్యంత విలువైన పదవుల్ని అవకాశాన్ని కోల్పోతుంటారు ఈ లోపాలని సమర్థుడైన ఏ వ్యాపారి లేదా నాయకుడు సహించలేడు ట్వంటీ సిక్స్ స్వయం శక్తితో కాకుండా వారసత్వంతో సంపాదించిన ఆస్తిపాస్తులు బ్రాకెట్ ఓపెన్ వంశపారపర్యంగా వచ్చిన ఆస్తిపాస్తులను అనుభవించే ధనికుల పిల్లల్ని ఉద్దేశించింది బ్రాకెట్ క్లోజ్ స్వయం శక్తితో సంపాదించినది కాకుండా ఆయాచితంగా వచ్చిన అధికారం వ్యక్తుల్ని విజయం వైపు నడిపించదు అలగ్గా చులగ్గా వచ్చి చేరే సంపదల పేదరికం కన్నా ప్రమాదకరమైనవి నెంబర్ ట్వంటీ సెవెన్ ఉద్దేశపూర్వకమైన చింతన నిజాయితీకి సాటి మరొకటి లేదు పరిస్థితుల ప్రభావం వల్ల వ్యక్తి కొన్నిసార్లు తాత్కాలికంగా నిజాయితీని కోల్పోవచ్చు దీనివల్ల శాశ్వత నష్టం వాటిల్లదు కానీ ఉద్దేశపూర్వకంగా నిజాయితీని వదిలిపెట్టి ప్రవర్తిస్తే శాశ్వత నష్టాలు జరుగుతాయి ఇలాంటి మోసగాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండదు ఏదో ఒక రోజు వాళ్ళు తాము చేసిన ద్రోహాలకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది తత్ఫలితంగా గౌరవాన్ని ఒక్కోసారి స్వేచ్ఛని కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది నెంబర్ ట్వంటీ ఎయిట్ అహంకారం స్వాతిశయం ఈ గుణాలు ఇతరుల్ని మీ నుంచి దూరం చేస్తాయి విజయానికి ఇవి బద్ద నెంబర్ ట్వంటీ నైన్ వాస్తవిక ఆలోచన కాకుండా ఊహల్లో విహరించడం వాస్తవికంగా ఆలోచించడానికి అవసరమైన వివరాలని అధ్యయనం చేయడానికి చాలామంది బద్దకిస్తారు ఊహజనితమైన అభిప్రాయాల ఆధారంగా పనిచేయడానికే వాళ్ళు ముగ్గుచూపుతారు నెంబర్ థర్టీ మూలధనం లేకపోవడం తగినంత మూలధనాన్ని సమకూర్చుకోకుండానే మొదటిసారిగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన వాళ్ళు చేసే తప్పు ఇది భవిష్యత్తులో తమ తప్పుల మూలంగా సంభవించే నష్టాలను ఎదుర్కొనేందుకు వీళ్ళు సిద్ధంగా ఉండలేరు మూలధనం చాలినంతగా లేకపోవడం వల్ల తాము వ్యాపారంలో నిలదొక్కునే వరకు తలెత్తే పరిణామాలను వీరు ఎదుర్కోలేరు నెంబర్ ట్వంటీ వన్ ఈ జాబితాలో పేర్కొనని లోపం ఏదైనా మీలో ఉంటే దాన్ని ముప్పై ఒకటో లోపంగా చేర్చండి ప్రయత్నించి ఓడిపోయిన వ్యక్తుల జీవితంలో విషాదాన్ని ఈ లోపాలే వర్ణిస్తాయి అపజయ కారకాలైన ఈ ముప్పై ఒక్క లోపాల జాబితాను మీతో సన్నిహితంగా మెలిగే ఎవరికైనా ఇచ్చి మీలో వీటి జాడలేవైనా ఉన్నాయా అని విశ్లేషణ జరిపించుకోవడం మంచిది లేదా మీరే స్వయంగా ఈ పనికి పూనుకుంటే మరీ మంచిది కానీ మన గురించి మనకు తెలిసిన దానికంటే ఇతరులకు తెలిసిందే ఎక్కువగా ఉంటుంది మీ గురించి మీకు తెలిసిన దానికంటే ఇతరులకే మీ గురించి బాగా తెలిసి ఉండవచ్చు సైడ్ హెడ్డింగ్ మీ విలువ ఏమిటో మీకు తెలుసా మానవుడా నిన్ను నీవు తెలుసుకో అనే ప్రాచీన హెచ్చరికను గుర్తుకు తెచ్చుకోండి మీరు విజయవంతంగా వస్తువుల్ని అమ్మదల్చాలనుకుంటే మీరు అమ్మే వస్తువుల గురించి పూర్తి పరిజ్ఞానం మీకు ఉండాలి అలాగే వ్యక్తిగత సేవల్ని అమ్మదలుచుకుంటే మీరు తొలుత మీ బలహీనతల గురించి లోపాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అప్పుడే మీరు వాటిని అధిగమించడం లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోగలరు మీ సేవల్ని అమ్మాలని మీకు సంకల్పించుకుంటే అందుకోసం ముందుగా మీ బలాబలాన్ని నిశ్చితంగా బేరీజు వేసుకోండి ఖచ్చితమైన విశ్లేషణ ద్వారానే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు వివేక రాహిత్యాన్ని ప్రదర్శించి తప్పు చేసిన ఒక యువకుడి గురించి తెలుసుకుందాం అతను ప్రసిద్ధి చెందిన ఒక సంస్థలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేశాడు అక్కడి అధికారి వేసిన అన్ని ప్రశ్నలకు ఈ యువకుడు చక్కగా జవాబులు చెప్పి అతన్ని మెప్పించాడు కానీ చిట్ట ఆ అధికారి మీరు ఎంత వేతనాన్ని ఆశిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు ఈ యువకుడు తెల్లమొహం వేశాడు ఆ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు ఖచ్చితమైన లక్ష్యం లేదన్నమాట అని జవాబు చెప్పాడు దాంతో అధికారి అయితే ఒక్క వారం రోజుల పాటు మీ సామర్థ్యాన్ని మేము పరీక్షిస్తాం అటు తర్వాత వేతనాన్ని నిర్ణయిస్తాం అని అన్నాడు దీనికి నేను ఒప్పుకోను ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న వేతనమే చాలా ఎక్కువ అని ఆ యువకుడు జవాబు చెప్పాడు మీ ప్రస్తుత ఉద్యోగంలో సంపాదిస్తున్న వేతనాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించిన చర్చలలోనైనా లేదా కొత్త ఉద్యోగానికి సంబంధించిన చర్చలోనైనా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు పొందుతున్న ప్రతిఫలానికన్నా మీరు మీ సేవలు మరింత విలువైనవి డబ్బును గురించిన ఆశాలు అందరికీ ఉంటాయి అందరికీ మరింత ఎక్కువ ధనం కావాలి కానీ మరింత విలువను కలిగి ఉండడం మరింత ఎక్కువ డబ్బును ఆశించడం అన్నవి రెండు వేరువేరు విషయాలు చాలామంది తమ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిఫలాన్ని ఆశిస్తారు ఇది తప్పు మీ విలువకు మీ ఆర్థిక అవసరాలకు ఎలాంటి సంబంధం లేదు ఉపయుక్తమైన సేవల్ని ప్రతిభావంతంగా అందించడం మీదే మీ విలువ ఆధారపడి ఉంటుంది మీ పనితీరు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడు ఆ విలువ మరింత పెరుగుతుంది సైడ్ హెడ్డింగ్ మీ స్వీయ విలువను అంచనా వేయండి సమర్థంగా వ్యక్తిగత సేవలను అందించడానికి వస్తుత్పాదనల్ని అమ్మడానికి స్వీయ విశ్లేషణ చాలా అవసరం ఏటా ఇలాంటి విశ్లేషణ జరిపినప్పుడు లోపాలు తగ్గి ప్రతిభ పెరగాలి జీవితంలో ఎవరైనా ముందుకు వెళ్ళను వచ్చు ఉన్న చోటే పాతుకుపోను వచ్చు లేదా వెనక్కి నడవనూ వచ్చు కానీ ఎవరైనా ముందుకు వెళ్ళడా కాక్షించాలి వార్షిక విశ్లేషణ ద్వారా ఏవైనా మార్పులు చేయాలా అలా చేయాల్సి వస్తే ఎంత మోతాదులో చేయాలి అనే వివరాలు తెలుస్తాయి వ్యక్తిగత సేవల రంగానికి వస్తే అభివృద్ధి సూచిక మందకొడిగా ఉన్నప్పుడు ముందుకు వెళ్లడమే ఉత్తమం ప్రతి సంవత్సరాంతరంలో మీ వార్షిక విశ్లేషణ జరగాలి మీ విశ్లేషణలో పనితీరు మెరుగుదలకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో వాటికి స్థానం కల్పించవచ్చు మీ మార్పుల జాబితాను తయారు చేసే ముందు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఈ క్రింది ప్రశ్నలు వాటికి మీరిచ్చే సమాధానాలపై మరో వ్యక్తి చేత విశ్లేషణ జరిపించండి ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు మోసగించుకునేందుకు అనుమతించిన వాడే ఉండాలి సైడ్ హెడ్డింగ్ స్వీయ విశ్లేషణ ప్రశ్నపత్రం నెంబర్ వన్ ఈ ఏడాదికి సాధించాలని నిర్ణయించుకున్న లక్ష్యాన్ని నేను సాధించానా బ్రాకెట్ ఓపెన్ ఒకానొక వార్షిక లక్ష్యాన్ని మీ జీవిత ధ్యేయంగా ఎంచుకుని మీరు పనిచేయాలి బ్రాకెట్ క్లోజ్ నెంబర్ టూ నాకు సాధ్యమైనంత నేను ఇవ్వగలిగినంత సమర్థవంతమైన సేవల్ని ఇచ్చానా సేవల్ని అందించడంలో నా పనితీరు ఏమైనా మెరుగుపడిందా నెంబర్ త్రీ నాకు సాధ్యమైనంత మేరకు మరిన్ని సేవల్ని ప్రతిభావంతంగా అందించగలిగానా నెంబర్ ఫోర్ అన్ని సందర్భాల్లో నేను సంయమనంతో సహకార ధోరణితో వ్యవహరించానా నెంబర్ ఫైవ్ తాత్సారం చేసే అలవాటు వల్ల నా ప్రతిభ దెబ్బతినేందుకు నేను ఏమైనా అవకాశం కల్పించానా అలా అవకాశం కల్పించి ఉన్నట్టయితే ఏ మేరకు ఆ అలవాటును కొనసాగించాను నెంబర్ సిక్స్ నేను నా వ్యక్తిత్వానికి దిద్దుకున్నానా ఒకవేళ అదే నిజమైతే ఏ విధంగా నేను నా వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకున్నాను నంబర్ సెవెన్ పోటీని తట్టుకునేలా నేను నా ప్రణాళికల్ని అమలు చేయటంలో పట్టుదలతో వ్యవహరించానా నంబర్ ఎయిట్ అన్ని సందర్భాల్లో నేను నా నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగానా నెంబర్ నైన్ ఓటమికి దారితీసే ఆరు భయాల్ని కానీ లేదా వాటిలో ఒక్కో దాన్ని కానీ నా ప్రతిభను దెబ్బతీయడానికి నేను అనుమతించానా నెంబర్ టెన్ నేను ఎప్పుడైనా అతి జాగ్రత్త లేదా అజాగ్రత్తలకు అవకాశం ఇచ్చానా నెంబర్ లెవెన్ నా సహచరులతో నా ప్రవర్తన సంతృప్తికరంగా ఉందా అసంతృప్తికరంగా ఉందా అసంతృప్తికరంగా ఉంటే అందుకు నేను పాక్షికంగా కానీ పూర్తిగా కానీ బాధ్యుడినా నెంబర్ ట్వెల్వ్ ప్రయత్నంలో ఏకాగ్రత లోపించడం వల్ల నేను ఎప్పుడైనా నా శక్తియుక్తుల్ని దుర్వినియోగపరిచానా నెంబర్ థర్టీన్ అన్ని విషయాల్లో నేను విశాల హృదయంతో సహనంతో వ్యవహరిస్తున్నానా నెంబర్ ఫోర్టీన్ సేవల్ని అందించడంలో మరింత నైపుణ్యాన్ని ఎలా సంపాదించగలిగాను నెంబర్ ఫిఫ్టీన్ నేను నా అలవాట్లకు అతిగా బానిస అయ్యానా నెంబర్ సిక్స్టీన్ నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అహంకారాన్ని ప్రదర్శించానా నెంబర్ సెవెంటీన్ నా ప్రవర్తన నా సహచరుల్లో నాపై గౌరవాభిమానాల్ని పెంచుతోందా నెంబర్ ఎయిటీన్ నా అభిప్రాయాల్ని కానీ నిర్ణయాన్ని కానీ నేను కేవలం ఊహాగానాల మీద ఆధారపడి ఏర్పరచుకుంటున్నానా లేక ఇందుకోసం ఖచ్చితమైన ఆలోచన విశ్లేషణలపై ఆధారపడుతున్నానా నెంబర్ నైన్టీన్ నా సమయానికి నా ఖర్చులకి నా ఆదాయానికి సంబంధించి నేను ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటున్నానా ఈ దిశగా నేను ఛాందసంగా వ్యవహరిస్తున్నానా నెంబర్ ట్వంటీ పనికిరాని విషయాల మీద నేను ఎంతసేపు నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను ఆ సమయాన్ని మంచి విషయాల మీద కేంద్రీకరించే అవకాశాలను ఇలా చేజార్చుకుంటున్నానా ట్వంటీ వన్ నేను నా సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం ఎలా వచ్చే ఏడాది కల్లా నా అలవాట్లను మరింత ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా నెంబర్ ట్వంటీ టూ నా ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడిన సందర్భాలున్నాయా నెంబర్ ట్వంటీ త్రీ నేను పొందుతున్న ప్రతిఫలానికి తగిన సేవల్ని అందిస్తున్నానా ఏం చేస్తే నేను ఇంతకన్నా ప్రతిభావంతమైన సేవల్ని అందించగలను నంబర్ ట్వంటీ ఫోర్ నేను ఎవరినైనా కించపరిచానా ఒకవేళ అది నిజమైతే ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించడం వల్ల ఆ తప్పు జరిగింది నెంబర్ ట్వంటీ ఫైవ్ నా సేవలకు ఏడాది పాటు నేనే వినియోగదారుణ్ణి అయితే అవి నాకు సంతృప్తిని కలిగిస్తాయా నంబర్ ట్వంటీ సిక్స్ నేను నాకు ఇష్టమైన రంగంలోనే పనిచేస్తున్నానా ఒకవేళ నేను చేస్తున్న పని నాకు నచ్చకుంటే ఎందువలన నచ్చడం లేదు ట్వంటీ సెవెన్ నేను అందిస్తున్న సేవలతో నా వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారా ఒకవేళ వాళ్ళ అసంతృప్తికి గురవుతుంటే ఎందుచేత నంబర్ ట్వంటీ ఎయిట్ విజయ సూత్రాలకు నా ప్రస్తుత రేటింగ్ ఎలా ఉంది బ్రాకెట్ ఓపెన్ ఈ రేటింగ్ను ఖచ్చితంగా నిజాయితీతో అంచనా కట్టండి ఈ పనిని ఖచ్చితంగా ధైర్యంగా నిర్మోహమాటంగా చేస్తారు ఈ అధ్యాయంలో పేర్కొన్న సమాచారాన్ని చదివి ఆకలింపు చేసుకున్న తరువాత వ్యక్తిగత సేవల మార్కెటింగ్కు సంబంధించిన ఒక పటిష్టమైన ప్రణాళికను రచించే సామర్థ్యం మీలో పెరిగి ఉంటుంది వ్యక్తిగత సేవల అమ్మకానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని ఈ అధ్యాయం మీకు సంపూర్ణంగా వివరించింది నాయకత్వ లక్షణాలు నాయకత్వ వైఫల్యానికి దారితీసే కారణాలు నాయకత్వానికి అవకాశం ఉన్న రంగాలకు సంబంధించిన వివరణ జీవితంలోని అన్ని సందర్భాల్లో ఓటమికి దారితీసే కారణాలు స్వీయ విశ్లేషణకు ఉపయుక్తమైన ప్రశ్నపత్రంతో పాటు వ్యక్తిగత సేవల అమ్మకానికి సంబంధించిన సకల సమాచారం మీకు ఈ అధ్యాయంలో లభించింది ఇంతటి సువిస్తరమైన ఖచ్చితమైన సమాచారాన్ని ఇక్కడ ఎందుకు పొందిపరిచామంటే ఐశ్వర్యాభిలాష కలిగిన వారికి తమ మనోరథాన్ని నెరవేర్చుకోవడానికి ఇవన్నీ తప్పక అవసరం అవుతాయి కాబట్టి సంపదల్ని పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర లేదా ఇప్పుడిప్పుడే ధనార్జనకు పూనుకున్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యాన్ని పొందడానికి కేవలం వ్యక్తిగత సేవలు తప్ప మరేమీ ఉండదు అందుకే ఇలాంటి వారు తమ సేవల్ని మరింత ప్రదభావంతంగా అమ్మడానికి వాస్తవిక దృక్పథంతో కూడిన ఈ సమాచారం ఆవశ్యకం ఇక్కడ పేర్కొన్న సమాచారాన్ని క్రోడీకరించుకుని అర్థం చేసుకోవడం వల్ల వ్యక్తిగత సేవల్ని అమ్మడంలో మరింత విశ్లేషణాత్మక దృక్పథం అలవడుతుంది వ్యక్తుల గురించి ఒక అవగాహనకు రావడానికి కూడా ఈ సమాచారం సహాయపడుతుంది పర్సనల్ డైరెక్టర్లు ఎంప్లాయ్మెంట్ మేనేజర్లు వంటి వారితో పాటు ఒక వాణిజ్య సంస్థని సమర్థంగా నిర్వహించడానికి కూడా ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఒక అమూల్య సంపద ఇందులో మీకేమైనా సందేహం ఉంటే స్వీయ విశ్లేషణకు సంబంధించిన ఇరవై ఎనిమిది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి సైడ్ హెడ్డింగ్ ఐశ్వర్య ధామానికి లేవి ధనార్జన సూత్రాల గురించి మనం తెలుసుకున్నాం కానీ ఈ సూత్రాలను అమలు చేయడానికి అనువైన అవకాశాలు ఎక్కడున్నాయి అని మీరు ప్రశ్నించడం సహజం సరే ఈ దిశగా ప్రజాస్వామిక భారతదేశంలో మనం అనుభవిస్తున్న హక్కులు స్వేచ్ఛ గురించి కాస్త మాట్లాడుకుందాం మీరు నేను మనమంతా ఎక్కడైతే పౌరులు చట్టపరంగా ఆలోచించే స్వేచ్ఛని పనిచేసే స్వేచ్ఛని అనుభవిస్తున్నారో అలాంటి స్వేచ్ఛ భారత వాసులమే ఈ స్వేచ్ఛ మనకు ప్రసాదించిన వరాల జాబితాను తయారు చేద్దాం ఇక్కడ మన ఆలోచనలకు స్వేచ్ఛ ఉంది అవకాశానికి స్వేచ్ఛ ఉంది విద్య మత రాజకీయ వాణిజ్య వృత్తి వ్యాపారాలకు స్వేచ్ఛ ఉంది ఇతరుల హక్కులకు భంగకరం కాకుండా మనకు ఆస్తుల్ని సంపాదించుకునే స్వేచ్ఛ ఉంది నివసించే స్వేచ్ఛ వివాహ స్వేచ్ఛ ఉంది అన్ని జాతులకు సమాన అవకాశాలు ఉన్నాయి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు జీవితంలో చేరాలనుకున్న గమ్యానికి చేరవచ్చు మనకి ఇంకా ఇతర హక్కులు కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ మనం పేర్కొన్న స్వేచ్ఛలన్నీ మనకున్న హక్కుల తాలూకు విహాంగ వీక్షణమే ఒక మధ్యతరగతి సాదాసీదా కుటుంబం ఈ దేశంలో తిండికి బట్టకి గూడికి లోటు లేకుండా జీవించవచ్చు ఈ కుటుంబం తనకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటుంది ఒంటి నిండా కప్పుకోవడానికి తగిన బట్టల్ని కొనుక్కోగలదు కనీస అవసరాల్ని అమరిన ఒక సుమారు పాటి అపార్ట్మెంట్లో జీవించగలదు మనిషికి ప్రధానమైన గూడు ఆహారం బట్టలు అనే మూడు అవసరాలను ఈ కుటుంబం ఒక మేరకు సంతృప్తికరంగా సమకూర్చుకోగలదు కానీ ఈ దేశంలో మరి కాస్త కఠిన శ్రమకు వచ్చితే సాదాసీదా వ్యక్తులు కూడా మరిన్ని అవకాశాలను పొందవచ్చు ఒక సగటు అమెరికన్ తన సంపాదనని దాచిపెట్టుకోవడానికి ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించాలంటే అతనికి ఎలాంటి పాస్పోర్ట్లు అవసరం లేదు అతను రైళ్లు బస్సులు ఆర్థిక స్తోమత అనుమతిస్తే విమానాల్లో కూడా ప్రయాణించగలడు సైడ్ హెడ్డింగ్ వరాల్ని ప్రసాదించిన అద్భుతం రాజకీయ నాయకులు ప్రజల హక్కుల గురించి మాట్లాడడాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం కానీ ఈ హక్కుల స్వభావాన్ని కానీ వాటి మూల్యాన్ని కానీ అర్థం చేసుకునేందుకు వాళ్ళు ఎంత ప్రయత్నించరు ప్రయత్నించారు ఎలాంటి వైపు వైమానస్యము లేకుండా ఎలాంటి దురభిప్రాయాలు లేకుండా నేను హక్కులు అనే ఈ అస్పష్ట పదాన్ని మనమంతా ఎంత అపార్థం చేసుకుంటున్నామో వివరించడానికి ప్రయత్నిస్తాను ఈ అదృశ్య శక్తి మూలాన్ని వివరించి విశ్లేషించే హక్కు నాకుంది నేను గత అర్ధ శతాబ్దంగా ఎంతోమంది ఈ అదృశ్య శక్తినే వ్యవస్థీకరించి దాని నిర్వహణ బాధ్యతలను తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాను మానవాళికి అద్భుత ప్రయోజనాల్ని ఒగూర్చే ఈ మార్మిక శక్తి పేరే మూలధనం లేదా పెట్టుబడి లేదా ఆంగ్లంలో క్యాపిటల్ మూలధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు వ్యవస్థీకృత మేధోవర్గంతో కూడిన వ్యక్తుల సమూహం కూడా వీరంతా డబ్బును ఉపయోగించుకోవడానికి సమర్థమైన ప్రణాళికల్ని తయారు చేసేవాళ్ళు ఈ ప్రణాళికలన్నీ వారి స్వలాభంతో పాటు ప్రజాహితాన్ని ఉద్దేశించినవే ఈ మేధోవర్గంలో శాస్త్రవేత్తలు విద్యావేత్తలు రసాయన శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు వాణిజ్య విశ్లేషకులు ప్రచార రంగ నిపుణులు రవాణా రంగ నిపుణులు అకౌంటెంట్లు న్యాయవాదులు వైద్యులు ఇలా అన్ని రంగాలకు చెందిన స్త్రీ పురుషులు ఉన్నారు వీరంతా పారిశ్రామిక వాణిజ్య రంగాలలో ఆరితేరిన నిపుణులే వీరు కొత్త కొత్త రంగాల్ని ప్రయోజనాల్ని ఆవిష్కరిస్తూ ప్రయోగాల్ని అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కళాశాలలు వైద్యశాలలు విద్యా సంస్థలు వీరి సహాయాన్ని పొందుతున్నాయి వీళ్ళు నాణ్యతతో కూడుకున్న రహదారులను నిర్మిస్తున్నారు వార్తాపత్రికలను ప్రచురిస్తున్నారు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు మానవాభివృద్ధికి దారితీసే ప్రతి విషయంలోనూ శ్రద్ధాశక్తులతో సహకరిస్తున్నారు వీరంతా పెట్టుబడిదారులే పెట్టుబడిదారులు మానవ నాగరికతకు మూల కేంద్రాలు వీళ్ళు చేసే ప్రతి పనికి విద్య పరిజ్ఞానం మానవాభివృద్ధి పునాదులుగా ఉంటాయి మేధస్సు లేని డబ్బు ప్రమాదకరమైంది డబ్బును సద్వినియోగం చేసుకుంటే అది మానవ నాగరికతకు ప్రధాన వనరుగా బాసిల్లుతుంది వ్యవస్థీకృత మూలధనం ఎంత అవశ్యకమో తెలియాలంటే మీరు ఎలాంటి చెల్లింపులు జరపకుండా మూలధనంతో అవసరం లేకుండా మీ చిన్న కుటుంబానికి ఉదయపు అల్పాహారాన్ని సమకూర్చడానికి ప్రయత్నించండి ఇది దాదాపు అసాధ్యం అల్పాహారంలో భాగంగా తొలుత ఒక కప్పు టీ కావాలంటే అందుకు అవసరమైన టీ పొడి కోసం మీరు చైనాకో ఇండియాకో పరుగు పెట్టాల్సిందే మీరెంత పిక్కబలం కలిగిన మనిషినైనా చేతిలో డబ్బు ఉంచుకుని అంతటి వయ ప్రయాసను నెత్తుకెత్తుకోవలసిన ఆగత్యం ఉన్నప్పుడు డబ్బు ఉన్న ప్రయోజనం ఏమిటి టీలో కలపడానికి చక్కెర కావాలి దీనికోసం మళ్ళీ సముద్రాన్ని ఇదికుంటే ఏ క్యూబాకో మరో సుదూర ప్రాంతానికో వెళ్ళాలి ఒకవేళ మీరు కాలినడికిన అక్కడికి వెళ్ళగలిగినా మీ చేతిలోని డబ్బు నిష్ప్రయోజనమే ఎందుకంటే చెరుకు పండించి దాని చక్కెర మిల్లులకు చేర్చి రవాణా చేయడానికి వ్యవస్థీకృత ఏర్పాట్లు లేనప్పుడు మీకు చెంచా చక్కెర దొరకడం కూడా దుర్లభమే అల్పాహారంగా కోడిగుడ్లను తీసుకోవాలని మీరు భావించినట్టయితే పరిసరాల్లోని కోలఫారం నుంచి తెచ్చుకోవచ్చు కానీ అక్కడికి కూడా మీరు స్వయంగా వెళ్ళి రావాల్సిందే అలా వెళ్ళి వస్తే అలసట తీరడానికి మీకు తప్పనిసరిగా ఒక గ్లాసు ద్రాక్షరసం అవసరమవుతుంది సరే ఇప్పుడు రెండు బ్రెడ్ ముక్కల్ని అల్పాహారం లో చేర్చాలనుకుంటే కూడా మీరు గోధుమల్ని పండించే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే అరటి పండ్లు వెన్న వంటి వాటి కోసం కూడా మీరు మైళ్ళకొద్దీ దూరం నడాల్సిందే ఇంత ప్రయాస పడిన మీ కుటుంబం ఉదయపు అల్పాహారానికి సిద్ధపడాలి ఇదంతా తలతిక్క వ్యవహారంలా కనిపిస్తుంది కదా పెట్టుబడి దారి వ్యవస్థ లేకపోతే అల్పాహారానికి కూడా ఇంతటి ప్రయాస తప్పదు జీవితానికి మూలధనపు పెట్టుబడి సైడ్ హెడ్డింగ్ ఒక సామాన్యమైన అల్పాహారాన్ని సమకూర్చడానికి అవసరమయ్యే రహదారులు ఇతర ప్రయాణ సాధనాలని తయారు చేసేందుకు ఎంత డబ్బు అవసరమవుతుందంటే అది మన ఊహకు కూడా అందదు వీటిని నిర్వహించే మానవ వనరులను మినహాయించినా వీటిని తయారు చేసేందుకు వందలాది కోట్ల రూపాయలు కావాలి కానీ రవాణా రంగం అన్నది దేశ నాగరికతను నిర్ణయించే పలు అంశాల్లో ఒకటి మాత్రమే ఏదైనా వస్తువు కావాలంటే దాన్ని భూమి మీద పండించాలి విపణి వీధికి చేరే లోగ పారిశ్రామికంగా దాని రూపురేఖలు మారాలి ఇందుకోసం మరెన్నో వందల కోట్లు కావాలి యంత్రాలు మార్కెట్ చేసే సిబ్బంది వారి వేతనాలు అన్నీ తడిసి మోపుడవుతాయి స్టీమర్లు రైలు పట్టాలు భూమిలోంచి పుట్టుకురావు నాగరికత అవసరాల నిమిత్తం అవి రూపం తీసుకుంటాయి సృజనాత్మకత నమ్మకం ఉత్సాహం కలిగిన అనేక మంది వ్యవస్థీకృత సామర్థ్యంతో శ్రమతో నిజాయితీతో పనిచేస్తేనే వీటికి రూపకల్పన జరుగుతుంది వీరంతా పెట్టుబడిదారులే నిర్మాణం జిగీష విలువైన సేవల్ని అందించాలన్న తాపత్రయం లాభాలని పొందడానికి సంపదల్ని సముపార్జించడానికి సంబంధించిన పోరాటమే వీరికి స్ఫూర్తినిస్తుంది నాగరికతే లేని చోట వీళ్ళు కూడా ఏ పోరాట పటిమతో సేవల్ని అందించడం ద్వారా నాగరికతకు ఊపిరి పోస్తారు అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు వీళ్ళంతా మహానటినటులుగా ఉన్ మనం కీర్తిస్తున్న వ్యక్తుల వంటి వాళ్ళే వీళ్ళంతా తిరుగుబాటుదారులు లాంటి నిజాయితీ లోపించిన రాజకీయ నాయకులు లాంటి దోపిడీగాల లేదా వాల్ స్ట్రీట్ జనం అంటూ తిరగబడిపోయే కార్మిక సంఘాల నేతల వంటి మనుషులే నేనిక్కడ ఎవరిని వ్యతిరేకించడం లేదు ఏ ఆర్థిక వ్యవస్థకు గొమ్మగాయడం లేదు ఈ పుస్తకానికి ఒక ప్రయోజనం ఉంది నేను నా అర్ధశతాబ్ది కాలాన్ని వెచ్చించి పరిశోధించిన ప్రయోజనం అది వ్యక్తులు ధనవంతులు కావడానికి అవసరమైన మౌలిక సిద్ధాంతాల మీద ఆధారపడిన పరిజ్ఞానాన్ని నేను అందరికీ పంచదలిచాను ఇక్కడ నేను పెట్టుబడిదారి విధానపు ద్విముఖ ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించాను నంబర్ వన్ సంపదల్ని కోరుకునే వాళ్ళంతా ఆ సంపదలకు దారితీసే అన్ని మార్గాల్ని నియంత్రించే వ్యవస్థకు మనసా వాచా కట్టుబడి ఉండాలి నెంబర్ టూ అద్దానికి రెండో వైపున మరో ప్రపంచం ఉంది ఇందులో అనవసర రాద్ధాంతాలకు తెరతీసి ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళు రాజకీయ నాయకులు పెట్టుబడిని ఒక విషాద పదార్థంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటారు అమెరికా ఒక పెట్టుబడిదారీ దేశం పెట్టుబడిని వాడుకోవడం మూలాన్నే అభివృద్ధిని సాధించిన దేశం అదే సమయంలో సమాన అవకాశాలు స్వేచ్ఛ కలిగిన దేశం స్వేచ్ఛ సమాన అవకాశాలు లేకుండా వ్యవస్థీకృత పెట్టుబడి సంపదగా పరిడిలమన లేదన్నది సత్యాన్ని అమెరికన్లు తెలుసుకోవాలి చట్టపరంగా ఐశ్వర్యాన్ని సముపార్జించడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే ఆ ఐశ్వర్యం కూడా సేవల్ని సమర్థంగా అమ్మడం ద్వారానే సమకూరుతుంది ప్రతిఫలంగా దేన్ని చెల్లించకుండా కేవలం అంకెల గారడితో చట్టపరంగా సంపదల్ని చేకూర్చే వ్యవస్థ ఏదీ లేదు సైడ్ హెడ్డింగ్ సంపదల కూడలిలో మీ అవకాశాలు నిజాయితీగా ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని సంపాదించాలనుకుంటే అందుకు అమెరికా అనువైన చోటుని నా నమ్మకం వేటాడేడాన్నే ఒక ఆటగా ఎవరైనా ఆనందించాలనుకుంటే వేటకు అనువైన చోటునే ఎన్నుకోవాలి సిరి సంపదల్ని సంపాదించాలనుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది ఒక దేశంలో మహిళలు అలంకరణ సామాగ్రి కోసం అర్ధ మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారంటే ఆ దేశంలో సిరి సంపదల్ని సంపాదించడానికి ఉన్న అవకాశాలను మీరు గుర్తించవచ్చు మీరు డబ్బును సంపాదించాలనుకుంటే ఏ దేశంలో అయితే కేవలం సిగరెట్ల కోసం ఏటా మిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు పెడుతున్నారో గమనించాలి ఫుట్బాల్ బేస్బాల్ తదితర క్రీడల్లో నగదు బహుమతుల కోసం ఏటా వందలాది మిలియన్ డాలర్లను వెచ్చిస్తున్న దేశంలో ధనార్జన అవకాశాలని అంత సులభంగా తోసి రాజనకండి సంపదల్ని సముపార్జించుకోవడానికి ఇవన్నీ కేవలం కొన్ని అవకాశాలు మాత్రమే ఇక్కడ నేను కేవలం కొన్ని విలాసాలని అవసర విషయాల్ని మాత్రమే పేర్కొన్నాను అదే సమయంలో ఉత్పాదన రవాణా మార్కెటింగ్ రంగంలో ఇక్కడ చెప్పిన సిగరెట్ వంటి చిన్న చిన్న వస్తువులే వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి అన్నది నిర్వివాదాంశం వీళ్ళంతా వేతనాల రూపంలో సంపాదించిన దాన్ని తిరిగి తమ అవసరాల కోసం విలాసాల కోసం నిస్సంకోచంగా వెచ్చిస్తారు ఈ వస్తు మార్పిడి వ్యక్తిగత సేవల వెనుక సంపదల తాలూకా అవకాశాలు ఎమ్మడి బుబ్బిడిగా ఉన్నాయన్న నిజాన్ని మరిచిపోవద్దు ఇలాంటి వ్యాపారాన్ని కొనసాగించడానికి అమెరికాలోని ఎలాంటి అడ్డంకి లేదు ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న స్వేచ్ఛా ఫలితమే ఇది ఎవరైనా సరే అద్భుతమైన నైపుణ్యం పరిజ్ఞానం శిక్షణ అనుభవం ఉంటే ఐశ్వర్యాన్ని సంపాదించడంలో వారిని అడ్డుకునే వారెవ్వరూ లేరు మరికొందరిలో ఎంతటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు లేకపోతే వాళ్ళు కూడా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బును సంపాదించుకోవచ్చు తగిన శ్రమకు సిద్ధపడితే ఎవరైనా మంచి జీవనోపాధిని పొందవచ్చు కాబట్టి విషయం మీకు అర్థమైంది కదా అవకాశం మీ ముందు రెక్కలు విప్పింది అడుగు ముందుకేసి కోరుకున్న దాన్ని ఎంపిక చేసుకోండి అందుకు తగిన ప్రణాళిక తయారు చేయండి దాని కార్యరూపంలో పెట్టండి చివరి వరకు పట్టుదలతో పరిశ్రమించండి పెట్టుబడిదారి వ్యవస్థే మిగిలిన పని చేసుకుపోతుంది వ్యక్తిగత సేవల్ని అందించి తత్సమాన విలువ కలిగిన సంపదను పొందటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది వ్యవస్థ ఈ హక్కును ఎన్నటికీ కాదనలేదు కానీ ఏమీ చేయకుండానే అన్నింటికీ పొందాలనుకునే ధోరణి మాత్రం అది సహించదు ఎందుకంటే వ్యవస్థను ఆర్థిక సూత్రాలను నియంత్రిస్తున్నాయి ఆ సూత్రాలు ఉచితంగా దేన్ని సమకూర్చిపెట్టవు అలాంటి ధోరణిని ఎక్కువ కాలం సహించవు మంచి మాట విజయానికి ఎలాంటి సంజాయిషీలు అవసరం లేదు ఓటమి ఎలాంటి సాకుల్ని అనుమతించదు నెక్స్ట్ చాప్టర్ నంబర్ ఎయిట్ నిర్ణయం అధ్యాయం ఎనిమిది డిసిషన్ తాత్సారం మీద విజయం సంపదల దిశగా ఏడు అడుగు ఓటమి పాలైన పాతిక వేల మంది అనుభవాన్ని విశ్లేషించిన తర్వాత వైఫల్యానికి దారితీసే ముప్పై ఒక్క కారణాల్లో నిర్ణయారాహిత్యమే ప్రధానమైందని తేలింది నిర్ణయానికి శత్రువు తాత్సారం ప్రతి ఒక్కరిలో ఈ మాటు మాటువేసి ఉంది కాబట్టి అందరూ దీన్ని జయించి తీరాల్సిందే ఈ పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి త్వరితరిగిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీలో ఎంత మేరకు ఉందో మీకే స్పష్టం తెలుస్తుంది అంతేకాక ఆ నిర్ణయాన్ని కార్యాచరణలో పెట్టడానికి కూడా మీరు వెన వెంటనే ఉద్యుక్తులైపోతారు మిలియన్ డాలర్ల పరిధిని మించి ఐశ్వర్యాన్ని సంపాదించిన వేలాది మందిని విశ్లేషించిన తర్వాత ఒక నిజం తెలిసింది వీరందరికీ ఖచ్చితమైన నిర్ణయాల్ని త్వరితంగా తీసుకునే అలవాటు ఉంది అలాగే అవసరం వచ్చినప్పుడు నిర్ణయాలను నింపాదిగా మార్చుకునే అలవాటు కూడా వీరికి ఉంది అదే సమయంలో సంపదల్ని అర్జించాలని ప్రయత్నించి విఫలమైన వ్యక్తులందరికీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేసే అలవాటుతో పాటు నిర్ణయాలను తరచు త్వరితగతిన మార్చుకునే లక్షణం కూడా మెండుగా ఉందని తేలింది హెన్రీ ఫోర్డ్లో ఉన్న ఒక విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఆయన సత్వర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉండేవాడు ఒకవేళ వాటిని మార్చుకోవలసి వస్తే ఏమాత్రం తొందరపడకుండా నింప నింపాదిగా మార్పులకు పూనుకునేవాడు ఈ గుణం ఆయనలో ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఒక దిశలో అది మొండితనంగా కూడా కనిపించేది తన సలహాదారులు వినియోగదారులు ఎంతగా చెప్పినా కూడా హెన్రీ ఫోర్డ్లోని ఈ మొండితనమే తన టీ మోడల్ కారు తయారీని విరమించుకోనివ్వలేదు ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పనికిమన్న కారుగా పేరు తెచ్చుకుంది ఆ మోడల్ని మార్చాలని ఎందరో ఫోర్డ్కి చెవి నీళ్ళు కట్టుకుని పోరినా అందుకు ఆయన చాలా కాలం వరకు స సేమిరా అన్నాడు టీ మోడల్ కార్ను తయారు చేసి మార్కెట్ చేయాలన్న నిర్ణయం నుంచి ఫోర్డ్ ఇనుమంతా కూడా పక్కకి తొలగలేదు తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో ఆయన ఎన్నడూ తొందరపాటు ప్రదర్శించలేదు దీనివల్ల కారు డిజైన్లో మార్పు చేర్పులు జరిగే లోగా కంపెనీకి రావాల్సిన లాభాలు రానే వచ్చాయి నిర్ణయాన్ని మార్చుకోవడంలో ఫోర్డ్ చాలా జాప్యం చేసి ఉండవచ్చు కానీ ఈ మొండితనం ఖచ్చితమైన నిర్ణయాల పట్ల వ్యక్తికి ఉండాల్సిన నిబద్ధతకు అర్థం పడుతుంది సైడ్ హెడ్డింగ్ సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి చిట్కాలు తమ అవసరాలకు సరిపడా డబ్బును సంపాదించడంలో చాలామందికి విఫలమవుతుంటారు వీళ్ళంతా ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి లోనవడమే దీనికి కారణం వార్తాపత్రికల్లో వెలువడే అభిప్రాయాలకు ఇరుగు పొరుగు కుబుసుకుపోక చెప్పుకునే మాటలకు వీళ్ళు విలువనిస్తూ ఆ అభిప్రాయాలనే తమ అభిప్రాయాలుగా స్వీకరిస్తుంటారు భూమి మీద అతి చవకగా దొరికే వస్తువుల అభిప్రాయాలే భూమి మీద అతి చవకగా దొరికే వస్తువుల అభిప్రాయాలే వినేవాడు ఉండాలే కానీ ప్రతి వ్యక్తి టన్నుల కొద్ది అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దడానికి ఏ క్షణంలోనైనా సిద్ధంగానే ఉంటాడు చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే సామెతని మీరు వినే ఉంటారుగా ఇలా ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మీకు మీ సొంత నిర్ణయాలు ఇచ్చినంత మంచి ఫలితాలని ఇవ్వలేవు ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి మీరు లోనైతే మీకంటూ ఒక ప్రగాఢ వాంచ లేకుండా పోతుంది అభిప్రాయాల కోసం మీకు మీరే ఒక సలహాదారుగా మారండి ఇక్కడ పేర్కొన్న సూత్రాలను పాటించడం మొదలు పెడితే ఆ పనిని మీరు స్వయంగా సొంత నిర్ణయాన్ని ఏర్పరచుకోవడం నుంచి ప్రారంభించండి అలా ఏర్పరచుకున్న నిర్ణయాల్ని వెంటనే కార్యాచరణలో పెట్టండి మీ మాస్టర్ మైండ్ బృందాన్ని తప్ప దేన్ని ఎవరిని నమ్మకండి మీరు సాధించాలనుకున్న లక్ష్యం పట్ల సానుభూతి కలిగిన వ్యక్తులనే మాస్టర్ మైండ్ బృందంలో చేర్చుకోండి ప్రాణ స్నేహితులు బంధువులకు మీ లక్ష్యం పట్ల సానుభూతి లేకుంటే వాళ్ళు మిమ్మల్ని తమ అభిప్రాయాలతో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు కుదరకపోతే మిమ్మల్ని ఏసడించుకుంటారు కానీ నిజానికి మీ మేలు కోరే వ్యక్తులు ఇలా ప్రవర్తించకూడదు వేలాది మంది స్త్రీ పురుష జీవితం జీవితాంతం ఆత్మన్యూన్యత భావంతో బతుకుబండిని లాగుతుంటారు ఎందుకంటే ఎవరో ఒక తెలివైన అవివేకి తన అభిప్రాయాల ద్వారా తిరస్కారాల ద్వారా వీళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని హరించి వేసి ఉంటాడు మీకంటూ సొంత మెదడు బుద్ధి ఉన్నాయి వాటికి పని చెప్పండి సొంత నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఏదైనా సమాచారం అవసరమైతే దాన్ని ఇతరుల నుంచి పొందవలసి వస్తే మీ లక్ష్యం గురించి చెప్పకుండా గుంబనంగా వ్యవహరించి ఆ సమాచారాన్ని పొందడం శ్రేయస్కరం తమ పరిమిత జ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ లోకంలో తమకు తెలియని విషయం అంటూ ఏదీ లేదనిపించేలా వాగాండంబరాన్ని ప్రదర్శించడం అన్నది చాలామందిలో కనిపించే దుర్గుణం ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటారు అందుకే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాదలుచుకుంటే మీరు నోరు మూసుకుని మీ చెవుల్ని కళ్ళని మాత్రం తెరిచి ఉంచితే చాలు ఈ వాగాడంబరానికి దూరంగా మెలగండి మీరు వినడం కంటే ఎక్కువ మాట్లాడినట్టయితే చేజేతులు మీరే మీ అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళు అవుతారు అంతేకాక మీ ప్రణాళికలు ప్రయోజనాలు ఎత్తుగడలు గురించి నోరు జారితే ఇక మీ శత్రువులకు మిమ్మల్ని గెలిచే అవకాశం మీరే కల్పించినట్టు అవుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు ఎవరి ఎదుట నోరు విప్పుతున్నారో ఆ వ్యక్తి పూర్తి పరిజ్ఞానం కలిగిన వాడైతే అతని ముందు మీరు ఏ పరిమిత జ్ఞానాన్ని లేదా అజ్ఞానాన్ని ఉచిత ప్రదర్శనకు పెట్టినట్టే అవుతుంది నిజమైన జ్ఞాని నీ గర్విగాను నిశ్శబ్దంగానూ ఉంటాడు మీరు ఎవరితో కలిసి ఉన్న ఆ వ్యక్తి కూడా మీలాగే డబ్బు సంపాదించాలని తాపత్రయంలోనే ఉంటాడన్న విషయాన్ని మీరు మరువకండి అతను కూడా ధనార్జన కోసం అవకాశాలు అన్వేషిస్తుంటాడు అలాంటి వ్యక్తులతో మీరు మీ ప్రణాళిక గురించి యథేచ్ఛగా మాట్లాడితే కొంతకాలం తర్వాత అదే వ్యక్తి మీ ప్రణాళికల్ని మీకంటే ముందే అమల్లో పెట్టి విజయం సాధించిన వైనాన్ని చూడాల్సి వస్తుంది అది మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం అవుతుంది మౌనంగా ఉంటూ కళ్ళని చెవుల్ని తెరిచి ఉంచుకోవాలన్నదే మీరు తీసుకునే నిర్ణయంలో మొట్టమొదటిది కావాలి దీని నిత్యం పాటించడం కోసం మీరు ఈ కింది సామెతని రోజు మీ కళ్ళకు కనిపించేలా ఉంచుకోండి మీరేం చేయాలనుకుంటున్నారో ప్రపంచానికి చెప్పండి కానీ దాన్ని మాటల్లో కాకుండా మొదటి చేతల్లోనే చూపించండి ఇది మాటల కన్నా చేతలే విలువైనవి అన్న వాక్యానికి సమనార్థకం సైడ్ హెడ్డింగ్ చావో రేవో నిర్ణయాల్ని ఆచరణలో పెట్టే ధైర్యం మీదే వాటి విలువ ఆధారపడి ఉంటుంది మానవ నాగరికత భవిష్యత్తు నిర్ణయించిన గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ ఎంతో సాహసంతో కూడుకున్నవే మరణం పొంచి ఉన్నా చేయని సాహసోపేత నిర్ణయాలేవి చరిత్రాత్మక దాస్య విమోచన ప్రకటన అనే అమెరికాలోని వర్ణ వివక్షకు చమరగీతం పాడిన లింకన్ సాహసోపేత నిర్ణయ ఫలితమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు లింకన్ తన వేలాది మంది స్నేహితులు రాజకీయ అనుచరుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఇలా జరుగుతుందని ఆయన ముందుగానే ఊహించినప్పటికీ దృఢ నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు విషాన్ని సేవిస్తే మరణిస్తానని తెలిసి కూడా సోక్రటీస్ విషాన్ని సేవించడానికే నిర్ణయించుకున్నాడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది ఈ నిర్ణయ ఫలితంగా సోకటీస్ మరణించిన వెయ్యి సంవత్సరాల తరువాత అంతకు మునుపెన్నడు ఊహించని ఎరుగని ప్రకటన స్వేచ్ఛకు ప్రాణప్రతిష్ఠ జరిగింది అమెరికా పౌరయుద్ధంలో సంయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా వర్జీనియా తరపున నిలబడ్డాలన్న సైనికాధికారి జనరల్ రాబర్ట్ ఈ లీ నిర్ణయం ఎంతో ధైర్య సాహసాలతో కూడుకున్నది దక్షిణాది రాష్ట్రాల మేలు కోసం తీసుకున్న ఈ నిర్ణయం తన ప్రాణాన్ని హరించి వేస్తుందని ఆయనకు తెలుసు కానీ వేలాది ప్రాణాలను కాపాడాలన్న ఆశయంతో లీ ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నాడు సైడ్ హెడ్డింగ్ ఉరికంబాలకు వెరవని యాభై ఆరుగురు అమెరికన్ పౌరునికి సంబంధించినంతవరకు చాలా గొప్ప నిర్ణయం ఒకటి నాలుగు జులై పదిహేడు వందల డెబ్బై ఆరు నాడు ఫిలిడెల్ఫియాలో రూపం తీసుకుంది ఆ రోజు యాభై ఆరుగురు అమెరికా స్వాతంత్ర సాధన దిశగా తయారు చేసిన ఒక పత్రం మీద సంతకాలు చేశారు ఒకవేళ ఆ పత్రం అమలు కాకపోతే అది విఫలమైతే ఈ యాభై ఆరుగురు ఉరి కంబాల నెక్కి ఉండాల్సి వచ్చేది కానీ అమెరికన్ల స్వేచ్ఛ కోసం వాళ్ళు తెగించారు ఈ ప్రఖ్యాత రాజకీయ పత్రం గురించి మీరు వినే ఉంటారు కానీ ఇది వ్యక్తిగత విజయానికి సంబంధించి బోధించిన పాఠం ఏమిటో మీకు తెలియదు ఈ చిరస్మరణీయ నిర్ణయం రూపం తీసుకున్న తేదీ మన అందరికీ గుర్తుంది కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న సాహసం గురించి మాత్రం బహుకొద్ది మందికే తెలుసు చరిత్రను మన జ్ఞాపకం పెట్టుకుంటాం తారీఖుల్ని మనం గుర్తుపెట్టుకుంటాం పోరాట యోధుల పేర్లను మనం మనం చేసుకుంటాం అమెరికా చరిత్రలో వాలీ ఫోర్జ్ యార్క్ టౌన్ వంటి ప్రదేశాల పేర్లు జార్జీ వాషింగ్టన్ లార్డ్ కాన్ వాలీస్ వంటి ప్రముఖుల పేర్లు కూడా అందరికీ గుర్తుంటాయి యార్క్ టౌన్కు వాషింగ్టన్ సేవలు చేరడానికి ఎన్నో ఏళ్ల ముందే అమెరికన్లకు స్వేచ్ఛను ప్రసాదించిన ఒక అద్భుత శక్తి కన్ను తెరిచిందన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ విషయాన్ని చరిత్రకారులు ఎక్కడా ఉటంకించకపోవడం విషాదం భూమి మీద స్వాతంత్రానికి కొత్త అర్థాలు చెప్పిన ఒక స్వేచ్ఛ పోరాటానికి ఒక దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన ముఖ్య ఘట్టానికి చరిత్రలో కాసింత చోటు దొరక్కపోవడం నిజంగా శోచనీయమైన విషయం ప్రతి వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాన్ని జయించే సామర్థ్యాన్ని ప్రసాదించి జీవితం నుంచి ఆశించిన దాన్ని పొందేందుకు బాటలు పరిచిన ఆ శక్తి మరుపు తెరలు మాటున మణిగిపోతున్నది కాబట్టే దాన్ని విషాదంగా పేర్కొనాల్సి వచ్చింది ఈ అద్భుత శక్తికి జన్మనిచ్చిన పరిణామాలని విశ్లేషిద్దాం బోస్టన్లో ఫిఫ్త్ మార్చ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీలో జరిగిన ఒక సంఘటన ఆ పరిణామాలన్నింటికీ నాంది పలికింది బోస్టన్ వీధుల్లో బ్రిటిష్ సైన్యం వెచ్చలవిడిగా సంచరిస్తూ నగరవాసుల్ని భయభ్రాంతులను చేసింది తమ మధ్య తమ అనుమతి లేకుండా సైనికులు తిరగడాన్ని నగరవాసులు జీర్ణించుకోలేకపోయారు సైనికుల మీదకి రాళ్లు రుబ్బుతూ వాళ్ళు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు దాంతో బ్రిటన్ అధికారులు రెచ్చిపోయే తుపాకీ బాకుల్ని సిద్ధం చేసుకోండి దాడి చేయండి అంటూ సైనికులకు ఆదేశాలు జారీ చేశారు వీధులన్నీ యుద్ధక్షేత్రాలుగా మారిపోయాయి సైనికుల దాడిలో చాలామంది పౌరులు మరణించారు గాయపడ్డారు ఈ సంఘటన బోస్టన్లోని ఎంతటి సంచలనాన్ని బ్రిటన్ సైన్యం మీద ఎంతటి వ్యతిరేకతను రాజేసిందంటే వెంటనే స్థానిక శాసన మండలి సమావేశం ఏర్పాటైంది ఇందులో ప్రముఖ బోస్టన్ వాసులు సభ్యులుగా ఉండేవాళ్ళు తమ పౌరుల మీద జరిగిన ఆకృత్యానికి ప్రతీకార చర్య తీసుకోవాలని ఆ సమావేశం నిర్ణయించింది ఈ మండలి సభ్యులైన జాన్ హాంకాక్ శామ్యుల్ ఆడమ్స్ ధైర్యంగా ముందుకొచ్చి బ్రిటన్ సేనల్ని బోస్టన్ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ఒక విషయాన్ని గమనించండి ఇద్దరు వ్యక్తుల నిర్ణయం ఇవాళ అమెరికా పౌరులందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ధర తీసింది ఈ నిర్ణయం వారిద్దరి విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రతిబింబించింది ఎందుకంటే బ్రిటన్ సేనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ఆ కాలంలో పెద్ద సాహసమే బ్రిటన్ తన సేనల్ని బోస్టన్ నుంచి ఉపసంహరించుకోవాలని తీర్మానిస్తూ శామ్యుల్ ఆడమ్స్ని హాట్చిన్సన్ ప్రాంత గవర్నర్గా నియమిస్తూ సమావేశాన్ని ముగించింది ఈ తీర్మానానికి బ్రిటన్ నుంచి ఆమోదం లభించింది బోస్టన్ నుంచి సైన్యం వెనక్కు మళ్ళింది కానీ కథ ఇంతటితో ముగియలేదు ఇది ఒక బ్రహ్మాండమైన రాజకీయ పరిణామానికి ప్రారంభం మాత్రమే సైడ్ హెడ్డింగ్ మాస్టర్ మైండ్ ఆవిర్భావం వర్జీనియాకు చెందిన రిచర్డ్ హెన్రీ లీ బ్రాకెట్ ఓపెన్ ద్వితీయ ఖండాంతర జాతీయ సభలో అమెరికా రాష్ట్రాలన్నీ బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందాలని ప్రతిపాదించిన రాజకీయ ప్రముఖుడు బ్రాకెట్ క్లోజ్ శామ్యుల్ ఆడమ్స్ నిరంతర సంబంధాన్ని కొనసాగించారు తమ తమ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని గురించిన ఆశ నిరాశల్ని వాళ్ళిద్దరూ పరస్పరం పంచుకునేవాళ్ళు ఈ అనుభవంతో దేశంలోని పదమూడు వలస ప్రాంతాలు తమ సమస్య పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలని వీటి మధ్య తరచూ పరస్పర అవగాహన ఒప్పందాలకు ఉదా కుదరాల్సిన అవసరం ఉందని ఆడమ్స్ అభిప్రాయపడ్డాడు పోస్టన్లో తిరుగుబాటు జరిగిన రెండేళ్లకి ఆడమ్స్ తన ప్రతిపాదన శాసన మండలి ముందు ఉంచాడు పరస్పర సంప్రదింపుల సమైక్యను ఏర్పరిచి తద్వారా అమెరికాలోని వలస ప్రాంతాలన్నీ తమ తమ ప్రాంతాల్లో స్థానిక రాయబారులను నియమించాలని ఆయన ప్రతిపాదించాడు బ్రిటిష్ అమెరికాలోని వలస ప్రాంతాల సంక్షేమం కోసం ఈ ఏర్పాట్లు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నాడు అమెరికాకి స్వాతంత్రాన్ని ప్రసాదించిన అద్భుత శక్తి ఆవిర్భావానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది ఈ దిశగా మాస్టర్ మైండ్ బృందం ఏర్పడింది ఇందులో ఆడమ్స్ లీ హాంగ్కాంగ్లు సభ్యులుగా ఉన్నారు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వలస ప్రాంతాల ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు జరుపుతూనే ఉన్నారు బోస్టన్ వీధుల్లో జరిగిన రక్తపాతం వలన ప్ర ప్రాంతాలన్నింటా అవుతూనే ఉంది ఎన్ని తిరుగుబాట్లు జరిగినా ఫలితం మాత్రం శూన్యమే అలాంటి పరిస్థితుల్లో పరస్పర సంప్రదింపుల సమైక్య ఏర్పడింది అంతవరకు బ్రిటన్ పరిపాలనను తుదముట్టించి తమ నేల మీద నుంచి వాళ్ళని శాశ్వతంగా తరిమేయాలన్న ఆలోచనను ఏ వలస ప్రాంత ప్రజలు సంపూర్ణంగా ఆచరణలో పెట్టలేకపోయారు ఆడమ్స్ బృందంతో కూడిన మాస్టర్ మైండ్ కూటమి ఉనికిలోకి వచ్చేంతవరకు పరిస్థితి ఇంతే ఒక్కసారి ఆ కూటమి బ్రిటన్ వలస పాలనకు స్వస్తి చెప్పాలన్న ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకునేంత వరకు అందరిలోనూ నిరాశే ఇదిలా ఉండగా మరోవైపు బ్రిటిష్ పాలకులు కూడా అమెరికా పౌర పోరాటాన్ని అంత తేలిగ్గా అంచనా వేయలేదు వీటిని ఎదుర్కోవడానికి ధనబలాన్ని సైనిక పాటవాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటూ తిరుగుబాటును అణివేసే పనిలో బ్రిటిష్ సామ్రాజ్యం తల మునకలయ్యింది సైడ్ హెడ్డింగ్ చరిత్ర గతిని మార్చిన నిర్ణయం బ్రిటన్ మహాసామ్రాజ్యం గేజ్ను మాసాచ్యూసెట్స్కు గవర్నర్గా నియమించి అతనిని హిన్సన్కు పంపింది ఈ కొత్త గవర్నర్ పదవిలోకి రాగానే శామ్యుల్ ఆడమ్స్కు కబురు పెట్టి తిరుగుబాటును బుద్ధిగా విరమించుకోవాలని హెచ్చరించాడు ఇందుకోసం అతను కల్నల్ ఫెంటన్ను తన దూతగా ఆడమ్స్ దగ్గరికి పంపాడు ఈ సంఘటన తీవ్రతను మనం అర్థం చేసుకోవాలంటే ఆడమ్స్కి ఫెంటన్కి మధ్య జరిగిన సంభాషణను అవలోకించాలి కల్నల్ ఫెంటన్ నన్ను గవర్నర్ గేజ్ పంపారు తాను విధించిన కొన్ని ఆంక్షల్ని మీరు పాటించగలిగితే మీకు సంతృప్తికరమైన ప్రయోజనాలు ఉంటాయని గేజ్ మీతో చెప్పమన్నారు ప్రభుత్వ వ్యతిరేకత తిరుగుబాటుకు మీరు స్వస్తి చెప్పాలని ఆయన నిర్దేశించారు ఇది మీకు గవర్నర్ గారి సలహా మాత్రమే బ్రిటన్ ప్రభువుకు అసంతోషకరంగా మీరు నడుచుకోవద్దు మీ చర్యలు ఎనిమిదవ హెన్రీ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు మీరు బాధ్యతలవుతారు మిమ్మల్ని ఇంగ్లాండ్కు పంపి రాజద్రోహ నేరం కింద విచారణ జరుపుతారు లేదా గవర్నర్ గారి అభిష్టం మేరకు మిమ్మల్ని ఖైదు కూడా చేయవచ్చు కానీ మీ రాజకీయ పంతాన్ని మార్చుకున్నట్టయితే మీకు వ్యక్తిగతంగా గొప్ప ప్రయోజనం చేకూడమే కాక మీరు ప్రభువులతో తత్సంబంధాన్ని కొనసాగించే అవకాశం కలుగుతుంది ఇప్పుడు శామ్యుల్ ఆడమ్స్ ముందు రెండు నిర్ణయాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి విషమ పరిస్థితి నెలకొనింది తన తిరుగుబాటును ఆపివేసి తద్వారా వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందడం లేదా తిరుగుబాటును కొనసాగించడం ద్వారా ఉరికంబాన్ని వరించడం ఆడమ్స్ ఖచ్చితంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి తేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తన ప్రాణాలను కూడా పనంగా పెట్టే నిర్ణయం అది కల్నల్ ఫెంటన్ ఆడమ్స్ జవాబు కోసం వేచి ఉన్నారు ఆయన ఆడమ్స్ సమాధానాన్ని గవర్నర్కు వినిపించాల్సి ఉంది ఆడమ్స్ జవాబు అయితే నేను ఇదివరకే రాజాది రాజుతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నానని మీ గవర్నర్ గేజ్కు చెప్పండి నా దేశ భవిష్యత్తుకు సంబంధించిన మాహిమ్మత నిర్ణయాన్ని నుంచి నా దృష్టిని మళ్లించే వ్యక్తిగత ప్రయోజనం ఏదీ లేదు శామ్యుల్ ఆడమ్స్ గవర్నర్ గేజ్కు ఇచ్చే సలహా ఒక్కటే ఇప్పటికే విసిగి వేసారిపోయిన మా ప్రజలు సహనాన్ని ఇంకా పరీక్షించకండి ఈ జవాబును విన్న గ్రేజ్ ఆగ్రహంతో రగిలిపోయాడు వెంటనే గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది ప్రభు తరపున నేను ఇక్కడకొక ప్రకటన చేస్తున్నాను ఆయుధాలకు తిరుగుబాటుకు స్వస్తి చెప్పిన అందరికీ ప్రభు క్షమాభిక్ష లభిస్తుంది కానీ శామ్యుల్ ఆడమ్స్ జాన్ హాంకాంగ్ మాత్రం అలాంటి క్షమాభిక్ష లభించదు వీరి చర్యలు ఎలాంటి క్షమకు అర్హమైనవి కావు వీరిద్దరూ శిక్షార్హులు ఇది ఆ ప్రకటన సారాంశం కాస్త సరళంగా చెప్పుకోవాలంటే ఆడమ్స్ హాంకాంగ్లు మీద కనిపిస్తూ కాల్చివేత ఉత్తీర్వులు జారీ అయినట్టే గవర్నర్ గారి కోసం ఫలితంగా వీళ్ళిద్దరూ మరో నిర్ణయానికి తెరతీయాల్సిన పరిస్థితి ఎదురైంది అది కూడా ప్రమాదకరమైందే వాళ్ళు వెంటనే తమ అనూయూయలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందరూ నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఆడమ్స్ ఆ గది తలుపుల్ని మూసేసి తాళాలను జోబులో వేసుకున్నాడు వలస ప్రాంత వాదులతో అత్యవసర సమావేశాన్ని జరపాల్సిందిగా నిర్ణయం తీసుకోవాలని అలాంటి నిర్ణయం తీసుకునే వరకు ఆ గదిలో ఉన్న ఏ ఒక్కరూ గదిలోంచి బయటకు వెళ్లరాదని ఆడమ్స్ ప్రకటించాడు గదిలో ఉత్కంత నెలకొంది ఇంతటి వాద ధోరణి ఎంతటి ఘోరమైన పరిణామాలకు దారితీస్తూ ధోనని కొందరు ఆందోళన చెందారు ప్రభువుకు వ్యతిరేకంగా ఇలాంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం వివేకవంతమైన చర్యనా అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేశారు కానీ ఆ గదిలో భయ సందేశాలు దరిచేరని ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు వారే యాడమ్స్ హాంకాక్ సంప్రదింపుల సమైక్య ద్వారా అఖిల వలస ప్రాంత ప్రతినిధుల సమావేశానికి చర్యలు చేపట్టాలంటూ తీర్మానించే వాళ్ళిద్దరూ మిగతా వారిలో ధైర్యాన్ని నింపారు ఆ తీర్మాన ఫలితంగా ఫిలడెల్ఫియాలో ఫిఫ్త్ సెప్టెంబర్ పదిహేడు వందల డెబ్బై నాలుగున ప్రథమ ఖండాంతర జాతీయ సభ సమావేశానికి తెరలేచింది ఈ ప్రథమ ఖండాంతర జాతీయ సభ నిర్వహించాలన్న నిర్ణయమే లేకపోతే అమెరికా స్వాతంత్ర ప్రతిజ్ఞాపత్రం మీద ఏ సంతకమూ ఉండేది కాదు ఈ సమావేశానికి ముందే వర్జీనియాకు చెందిన మరో నాయకుడు బ్రిటిష్ అమెరికా హక్కుల సారాంశం అంటూ ఒక రాజకీయ పత్రాన్ని వెలువరించారు ఆయనే థామస్ జఫర్సన్ వర్జీనియాలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి అయిన లార్డ్ డాన్మూర్తో జఫర్సన్కు రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి ఆడమ్స్ హాంకాంగ్ లాగే ఈయన కూడా బ్రిటన్ సామ్రాజ్యానికి కంటగింపుగా మారారు బ్రిటిష్ అధిక అమెరికా హక్కుల గురించిన రాజకీయ పత్రం వెలువడిన తర్వాత బ్రిటన్ ప్రభు పాలనకు వ్యతిరేకంగా రాజద్రోహానికి పాల్పడినట్టుగా జఫర్సన్ మీద నేరోపణ జరిగింది దీంతో ఆగ్రహించిన జఫర్సన్ సన్నిహితుడు పాట్రిక్ హెన్రీ ఇదే రాజద్రోహం అయితే ఇలాంటి రాజద్రోహాన్ని తీవ్రతరం చేయండి అంటూ ఆవేశంగా పిలుపునిచ్చాడు ఎలాంటి అధికారము సైనిక పాఠవము ధనలాభము లేని వ్యక్తులే ప్రథమ ఖండాంతర జాతీయ సభలో కూర్చొని అమెరికా వలస ప్రాంతాల భవిష్య భవితవ్యమే ప్రధాన ధ్యేయంగా తమ గళాన్ని విప్పారు అటు తర్వాత రెండేళ్ల వరకు దఫాల వారీగా తమ పోరాటాన్ని కొనసాగించారు రిచర్డ్ హెన్రీ లీ సెవెన్ జూన్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ అధ్యక్షుడిని ఉద్దేశించి పెద్దలారా ఈ అమెరికా వలస ప్రాంతాలన్నీ బ్రిటన్ పాలన నుంచి విముక్తిని పొంది స్వాతంత్రాన్ని సాధించాలి బ్రిటన్ ప్రభువు పాలనతో ఇక వీటికి ఎలాంటి అనుసంధానము ఉండకూడదు ఎలాంటి రాజకీయ సంబంధము కొనసాగకూడదు ఎంతవరకు ఉన్న సంబంధాలన్నింటికీ స్వస్తి పలకాలి అంటూ స్పష్టమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు సైడ్ హెడ్డింగ్ చిరస్మరణీయ నిర్ణయం లీ ప్రతిపాదన మీద వాదోపవాదాలు జరిగాయి ఇవి ఎంతసేపు కొనసాగాయి అంటే ఆయన ఒక సంవత్సరంలో అవగాహనకి గురయ్యాడు రోజుల పర్యంతరం వాది వాద వాదప్రతివాదాలు జరిగిన తరువాత లీ సభను ఉద్దేశించి అధ్యక్ష మనం ఈ ప్రతిపాదన మీద ఇలా రోజుల తరబడి ఎందుకు చర్చిస్తున్నాం మన ముందు ఇంతకన్నా మరో మార్గాంతరం లేదు అలాంటప్పుడు ఇంకా జాప్యం ఎందుకు ఇంకా సంకోచం ఎందుకు ఈ శుభదినాన్నే స్వతంత్ర అమెరికా ఆవిర్భావానికి మనమంతా నాంది పలుకుదాం అమెరికా ఆవిర్భావం దాడులకు ఉద్దేశించింది కాదు శాంతి స్థాపనే దాని లక్ష్యం అంటూ ప్రకటించాడు ఈ ప్రతిపాదన మీద ఓటింగ్ జరపడానికి ముందే లీ వర్జీనియాకు కుటుంబ కారణాల వల్ల తిరిగి వెళ్లాల్సి వచ్చింది తన ప్రతిపాదనకు ఆమోదాన్ని సంబ సంపాదించే బాధ్యతను ఆయన తన సహచరుడు థామస్ జఫర్సన్కు అప్పగించాడు అనుకున్నది సాధించే వరకు విశ్రమించినని జఫర్సన్ ఆయనకు వాగ్దానం చేశాడు అటు తర్వాత కొద్ది కాలానికే జాతీయ సభ అధ్యక్షుడు జాన్ హాంకక్కు స్వాతంత్ర ప్రతిజ్ఞాపత్రం తాలూకు సంఘానికి అధ్యక్షునిగా జఫర్సన్ నియమించాడు ఈ పత్రం మీద సంతకం చేసిన ప్రతి ఒక్కరూ బ్రిటిష్ ప్రభు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వలస ప్రాంతాలు ఓడిపోయి ఉంటే ఉరికంబాలను ఎక్కాల్సి వచ్చేది అలాంటి సాహసోపేత రాజకీయ పత్రానికి తుది రూపం ఇచ్చేందుకు వారంతా అహర్నిశలు శ్రమించారు దాని తుది ప్రతిని జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ సభలో ప్రవేశపెట్టారు మరికొన్ని రోజుల పాటు దానికి మార్పు చేర్పులు జరిగాయి చివరికి నాలుగు జులై పదిహేడు వందల డెబ్బై ఆరున థామస్ జఫర్సన్ జాతీయ సభ ముందు నిలబడి కాగితం మీదకెక్కిన ఆ చిరస్మరణీయ రాజకీయ నిర్ణయాన్ని ఇలా చదివారు మానవ పరిణామాల్లో భాగంగా ఒక జాతి ప్రజలకు అంతవరకు ఉన్న రాజకీయ సంబంధాన్ని రద్దు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎదురవుతుంది భూమి మీద ప్రకృతి తమకు ప్రసాదించిన హక్కుల్ని సజావుగా పొందడానికి ఒక ప్రత్యేక నమూనా హోదాని పొందడానికి అభిప్రాయాలకు గౌరవప్రదమైన ఆమోదాన్ని పొందడానికి ఆ జాతి ప్రజలు ప్రత్యేక సార్వభౌమాధికారాన్ని కోరుకోవడానికంటే ప్రత్యామ్నాయం మరేదీ లేదు జెఫర్సన్ చదవడం పూర్తయిన తర్వాత ఆ రాజకీయ పత్రంపై ఓటింగ్ జరిగింది అనుకూల ఓటింగ్తో నెగ్గిన ఆ పత్రం మీద యాభై ఆరుగురు సంతకాలు చేశారు ప్రతి సంతకము ఒక బలిదానానికి సిద్ధపడిందే ఆ నిర్ణయం ఒక దేశ ఆవిర్భావంగా రూపం తీసుకున్న తరువాత మానవాళికి నిర్ణయం అన్నది ఎంతటి మహత్తర శక్తితో తెలియ వచ్చింది యాభై ఆరుగురితో కూడిన మాస్టర్ మైండ్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఆవిర్భవించిన దేశం ఇవాళ ప్రపంచ దేశాలన్నింటి మీద తనదైన ప్రభావాన్ని చూపుతోంది ఈ నిర్ణయమే వాషింగ్టన్ సేవలకు ఇచ్చింది ప్రతి సైనికుడు మనసులో నైతిక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపి ఓటమి భయాన్ని దరిచేరనివ్వకుండా పోరాడే శక్తికి వారికి ఇచ్చినందుకు విషయాన్ని మనం గమనించాలి మరో విషయం ఏమిటంటే ఒక దేశం పుట్టుకకు కారణమైన ఈ వ్యక్తి సంకల్ప బలం కలిగిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలకు ఆధారంగా ఆ శక్తే అమెరికా స్వాతంత్ర ప్రతిజ్ఞ ప్రకటన గాథలో మనకు దీని ఉనికిని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఈ పుస్తకంలో పేర్కొన్న ఆరు సూత్రాలు ఇందులో ఇలా కనిపిస్తాయి ప్రగాఢ వాంఛ నిర్ణయం నమ్మకం పట్టుదల మాస్టర్ మైండ్ వ్యవస్థీకృత ప్రణాళిక రచన సైడ్ హెడ్డింగ్ మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోవండి ప్రగాఢ వాంఛతో కూడిన ఆలోచన తన భౌతిక రూపంలోకి మారే లక్షణాన్ని కలిగి ఉంటుందని ఎంతవరకు చెప్పుకున్న ఉదాంతాన్ని బట్టి దాని సారాంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆలోచన తాలూకు అద్భుత పరిణామశక్తి ఎంతటి మహత్తరమైందో అమెరికా ఆవిర్భావం యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్ ఆవిర్భావాల కథనాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మీ కోరిక తీరే మార్గం గురించి అన్వేషించేటప్పుడు అద్భుతాల కోసం ఎదురు చూడకండి ఎందుకంటే అద్భుతాలకు ఇక్కడ ఉనికి లేదు కేవలం ప్రకృతి ప్రసాదించిన శాశ్వత సూత్రాలు మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించే ధైర్యం విశ్వాసం ఉండాలే కానీ అవి అందరికీ అంది వచ్చినవే అవి ఒక దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెడతాయి లేదా సిరి సంపదల్ని ఆర్జించి పెడతాయి ఖచ్చితమైన నిజాయితీతో కూడిన నిర్ణయాలను తీసుకునే వాళ్ళకి ఆశించిన ప్రయోజనం లభించి తీరుతుంది జీవితంలో నాయకులుగా ఎదిగిన వాళ్ళు త్వరితగిన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగిన వారే ఉంటారు వాళ్ళు నాయకులుగా ఎగ ఎదగడానికి ప్రధాన కారణం ఇదే తన గమ్యమేదో తెలిసిన వ్యక్తి మాటలకు చేతలకు ప్రపంచం విలువనిస్తుంది నిర్ణయం తీసుకోలేక సందిగ్ధావస్థలో పడే లక్షణం యవ్వనంలో మొదలవుతుంది పాఠశాల విద్య ఉన్నత పాఠశాల విద్య కళాశాల విద్యలో కూడా ఈ సందిగ్ధన వెన్నడుతూ వచ్చి జీవితాంతం శాశ్వత చిలిమిగా మిగిలిపోతుంది సందిగ్ధం విద్యార్థి ఒక వృత్తిని ఎన్నుకోవడంలో మీదకు వస్తుంది సాధారణంగా విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి రాగానే అవకాశం వచ్చిన ఉద్యోగంలో చేరిపోతారు తమకు కావాల్సిన ఉద్యోగం ఏమిటో తెలుసుకోకుండానే వంద మందిలో తొంభై ఎనిమిది మంది ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే కావాల్సిన ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో వారంత సందిగ్ధాన్ని అస్పష్టతను ఎదుర్కొంటున్న వాళ్ళే ఒక నిర్ణయంలో ఖచ్చితత్వం అన్నది ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా సాహసం కూడా అవసరమవుతుంది అమెరికా స్వాతంత్ర ప్రతిజ్ఞ ప్రకటన మీద సంతకం చేసిన యాభై ఆరుగురు తమ జీవితాన్ని పనంగా పెట్టి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన వ్యక్తి ఆశించిన ఉద్యోగాన్ని పొందడంతో పాటు ఆశించిన వేతనాన్ని కూడా పొందుతాడు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని వడ్డనక్కర లేకుండానే ఆర్థిక స్వాతంత్రాన్ని పొందవచ్చు ఆర్థిక స్వేచ్ఛ సంపద కోరిన పదవి అనేక ఈ పదాల గురించిన అంచనాలు ప్రణాళిక అవసరం లేకుండా ముందుకు వచ్చే ఏ వ్యక్తిని వర్తించవు శామ్యుల్ ఆడమ్స్ వలన ప్రాంత స్వేచ్ఛను కోరుకున్నంత గాఢంగా ఒక వ్యక్తి తీవ్రవాంఛతో టుడే టాపిక్స్ రీడింగ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ సో ఈరోజు మీరు విన్న మొత్తం ఆడియో బుక్లోని మీకు బాగా నచ్చిన విషయాన్ని అండ్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి సో అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం క్రాషియస్